ఇలా తగ్గిపోవడంతో ఏమైందంటే నవల నవల మళ్ళీ తన అస్తిత్వాన్ని చాటుకోవలసిన అవసరం వచ్చింది. తన అస్తిత్వాన్ని కేవలం ఇంతకు ముందులాగా పునరుజ్జీవింపజేసుకోవాలా, ఇంతకు ముందులాగా కథలు కల్పనలు కాల్పనిక సాహిత్యం మరింత లోతుగా చేయాలా, లేదు భూమిని అంటిపెట్టుకుని అప్పటికి వస్తున్న సాహిత్యం ప్రకారం చేయాలా అనే ఉద్దేశంతో అనే ఆలోచనలతో వచ్చిన సాహిత్యం ఏదైతే ఉందో ఆ సాహిత్యమే నిలబడింది. సీరియస్ నవలా రచయితలు ఎవరైతే ఉన్నారో, సీరియస్ నవలా రచయితలు పాపులర్ నవలా రచయితలు ఎవరైతే ఉన్నారో వారంతా తర్వాత కాలంలో అంతకు ముందు వారు రాసిన పంధాన్ని విడిచిపెట్టి తిరిగి సీరియస్ గా ఒక అంతర్ముఖం లాంటి నవల, ఒక ప్రేమ లాంటి నవల, ఇలాంటి నవలలు రాసుకుంటూ వచ్చి వ్యక్తికి సమాజానికి యథార్థ వాస్తవికవాదానికి దగ్గరగా ఉండే రచనలు చేయడం వలన ఆ రచనలు ఇప్పటికీ పునర్ముద్రణ పొందుతూ ఉన్నాయి. అలా కాకుండా అంతకు ముందు పంధాన్ని కొనసాగుతూ వచ్చిన రచనలు రచయితలు అందరూ మరుగున పడిపోవడం జరిగింది. సో ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే తెలుగు కథానిక ఎప్పుడు ఈ రకమైన అభూత కల్పనల మీద కానీ లేకపోతే ఈ కవిత్వంలో ఒక మార్మికత్వం మీద కానీ ఉండలేదు. ఒకటి రెండు కథలు ఉంటే ఉండొచ్చు గాక, అది రచయితను బట్టి ఆ రచయిత శైలిని బట్టి ఒకటి రెండు కథలు ఆ రకంగా ఉంటే ఉండొచ్చు కాక, కానీ ఎక్కువ శాతం సామాన్య మానవుణ్ణి అంటిపెట్టుకుని సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యక్తి చుట్టూ తిరుగుతూ వచ్చాయి. దీనివలన సాహిత్యంలో ఒక కోణం మన జీవితం పట్ల విమర్శ, మన జీవితం పట్ల ఆలోచన, మన జీవితం పట్ల మనం ఏర్పరచుకోవలసిన ఒక దృష్టికోణం ఏర్పడింది. ఈ కథల్లో ఎక్కువ మధ్యతరగతి కథలు, నిమ్న తరగతికి చెందిన కథలు వచ్చాయి. కారణం ఏంటంటే రచయితలు ఎక్కువగా మధ్యతరగతికి సంబంధించిన వ్యక్తులు కావడం, వారి జీవితంలో వాళ్ళు చూసిన అనుభవాలు, ఆ అనుభవాల నుంచి వాళ్ళు ఏర్పరచుకున్న పాత్రలు, ఆ పాత్రలు ఆ అనుభవాల గురించి వాళ్ళు చెప్పాలనుకున్న విషయం దీంట్లో ఈ కథలలో ఎక్కువగా వ్యక్తమవుతూ వచ్చింది. ఎప్పుడైతే ఈ కథలు ఇలా వ్యక్తమవుతూ వస్తున్నాయో ఈ రచనల్ని చదివే పాఠకులు కూడా ఆ తరగతికి చెందిన వాళ్లే కావడం, ఈ ఎక్కువగా 20-50 వయసు మధ్య వాళ్ళు కావడం, యువకుల కన్నా 20 మధ్య వయస్కులు ఎక్కువగా ఉండడం వలన కూడా ఆ వయసు వారికి వచ్చే ఆలోచనలు, ఆ వయసు వారి సమస్యలు, వారు జీవితాన్ని సమాజాన్ని వ్యక్తులని ఇతర వ్యక్తులని చూస్తున్న దృష్టికోణం, రచయిత దృష్టికోణం ఒకటే కావడంతో, వాళ్ళు అనుభవిస్తున్న సమస్యలు కూడా ఒకటే కావడంతో దాదాపు రచయితని తనలో ఐడెంటిఫై చేసుకుని అలా ముందుకు వెళ్ళడం జరిగింది. ఎప్పుడైతే ఇలా ముందుకు వెళ్తూ ఉన్నారో రచయితలుగా ఎప్పుడైతే ముందుకు వెళుతూ ఉన్నారో ఆటోమేటిక్గా ఆ రచనల సార్థకత ఎక్కువవడం జరిగింది. సో తెలుగు కథానికని మనం చూసేటప్పుడు తెలుగు కథ ఇతర సాహితీ ప్రక్రియలకన్నిటికన్నా ఉత్కృష్టమైన సాహితీ ప్రక్రియ ఒకటి. రెండోది ఆధునిక ప్రక్రియను ఎందుకన్నామంటే మ్యాగజైన్స్లో మీరు చెప్పాలనుకున్నది ఏదైనా పుస్తకం ప్రింట్ చేయవలసిన లేదు, మీ అభిప్రాయం మీ కథ ఒక మ్యాగజైన్లో పెట్టి మ్యాగజైన్లో పంపించవచ్చు. ఇది రెండు. సో ఆ మ్యాగజైన్లో 2-3 పేజీల్లో పడే కథ ఎవరైనా ఒక 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 స్టాప్ నుంచి మరొక స్టాప్కు వెళ్లే లోపు బస్సులో కూర్చుని చదివేసుకునేగలిగేలా ఉంటుంది. ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ప్లాట్ఫామ్ మీద కూర్చుని చదివేసుకునేలా ఉంటుంది. సో ఈ రకంగా ఉండడం అనేది ఈ ఆధునిక పోకడలకి, ఆధునిక అవసరాలకి, ఆధునిక సమయానికి విస్తృతమైన సమయం కేటాయించాల్సిన అవసరం లేకుండా సింపుల్గా చదువుకునే విధంగా ఉండడం వలన ఆధునిక ప్రక్రియ అయిన కథ ఎక్కువ ప్రాచుర్యం పొందింది నవల కన్నా. అదేవిధంగా ఈ రెండు విషయాలు దృష్టిలో పెట్టుకుంటే మూడో విషయం ఏంటంటే కథ ఎక్కువగా వ్యక్తిని సమాజాన్ని యథార్థవాదాన్ని వాస్తవిక వాదాన్ని పట్టుకునింది. ఇంకా చెప్పాలంటే భూమిని అంటిపెట్టుకుని ఉన్న ప్రక్రియ కథ.
ఈ మూడు అంశాల నేపథ్యంలో మీరు తెలుగు కథని పరిశీలించాలి. ఎందరో అద్భుతమైన రచయితలు, ఒక మధురాంతకం రాజారాం గారు, కాళీపట్నం రామారావు గారు, ఈయన ఆయన కథ, అల్లం రాజయ్య గారు, ఈ ప్రతి ఒక్క కథ మొన్న మధ్య ఒకటి చదివాను బెజ్జారం రవీంద్ర గారు, వీళ్ళ ప్రతి కథ అద్భుతమైన, మనల్ని వాళ్లతో పాటు తీసుకుని నడిపించగలిగేలా తీసుకుని వెళ్ళి అక్కడ వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు అనేది మనకి పూర్తి స్థాయిలో అర్థమయ్యేలాగా, ఒకనొక సందర్భంలో మనకి అర్థం కాదేమో అని చెప్పి దానికి సవివరణాత్మకంగా ఒక పాత్ర ద్వారా కానీ లేదా ఆ కథ ముగించిన తర్వాత రచయిత ద్వారా కానీ చెప్పడం జరిగింది. ఈ మధ్యకాలంలో విశాలాంధ్ర వాళ్ళలో ఎవరో వేశారు కథా నేపథ్యం అనే పుస్తకం వేశారు. కదిర్బాబు కాదు, కథా నేపథ్యం వేశారు. ఆ కథా నేపథ్యం ఏంటంటే ఒక 50 కథలు 50 కథలు వేసి ప్రతి కథకి ఏ సంఘటన ద్వారా వాళ్ళు ప్రతిస్పందించి ఆ కథను రాశారు అనేది అదే రచయిత చేత 2-3 పేజీలు వివరణాత్మకంగా మళ్ళీ రాయించారు. తానా వాళ్ళు వేశారు. అవును, జంపాల చౌదరి ఎస్ఎస్, అది మొదటి భాగం బాగా సక్సెస్ అయిన తర్వాత మరో భాగం కూడా వేశారు. సో ఆల్మోస్ట్ 75-85 కథలకి నేపథ్యం ఆ రచయిత రాసుకుంటూ ఉన్నారు. ఇలా చేయడం వల్ల ఔత్సాహిక రచయితలు, కొత్తగా రచన చేయాలనుకున్న వాళ్ళు, ఏ సంఘటన ఒక రచయితని ప్రభావితం చేస్తుంది, ఈ ఒక గొప్ప కథ పుట్టడానికి ఆవిర్భావం ఎక్కడ జరుగుతుంది అనేది తెలుసుకునేలాగా అలాంటి సాహిత్యం ఉపయోగపడుతుంది. అలాగే ప్రతి సంవత్సరం కథా 2019, కథా 2018, కథా 2017 అని చెప్పి గత 30 సంవత్సరాలు వాసిరెడ్డి నవీన్ గారు, పాపినేని శివశంకర్ అనే వాళ్ళిద్దరూ కలిసి తానా వాళ్ళ సహకారంతోనే ఆ సంవత్సరం వచ్చిన కథలన్నిటిలో మంచి కథలు ఒక 10-15 కథలు మంచి కథలు ఒక పుస్తకంగా పబ్లిష్ చేస్తున్నారు. డిఫరెంట్ డిఫరెంట్ మ్యాగజైన్స్ లో గత సంవత్సరం వచ్చిన కథలన్నిటినీ ఆ సంవత్సరం అయిపోయిన తర్వాత ఒక కమిటీ వేసి అందులో అద్భుతమైన స్టాండర్డ్ ఉన్న రచయితలందరినీ కూర్చోబెట్టి ఇందులో ఏవి ప్రచురణకి పుస్తకంగా ప్రచురణ చేయడానికి యోగ్యం అనే వాటిని అన్నిటినీ తయారు చేసి వాటిని ఒక పుస్తకంగా వేస్తున్నారు. అలా వేసినవి 30 సంవత్సరాల కథలు ఆల్మోస్ట్ చాలా 2000 పైనే కథలు ఉన్నాయి. అయితే 25 సంవత్సరాలు పూర్తయిన తర్వాత 25 సంవత్సరాలు పూర్తయిన తర్వాత 25 ఏళ్ల కథ అంటూ ఆ 25 సంవత్సరాల వరకు వేసిన సంపుటిలన్నిటినీ ఒక 2 భాగాలుగా వేశారు. మీరు నిజానికి ఈ 2 సంపుటలు చదివితే, 2 సంపుటలు అంటే 25 ఏళ్ల కథలు చదివితే ఆ 25 ఏళ్లలో తెలుగు భారతీయ ప్రాపంచిక దృక్పథం, రాజకీయ ఆర్థిక సామాజిక పరిస్థితుల పట్ల చదువుకున్న వ్యక్తి, ఒక సమాజంలో ఒక బాధ్యత గల ఒక రచయిత యొక్క ప్రతిస్పందన వివిధ అంశాల పట్ల ఏ రకంగా ఉంది అనేది మీకు చక్కగా అర్థమవుతుంది. సో ఈ 25 ఏళ్ల తెలుగు కథ అనేది 2 సంపుటాలకు ఇప్పుడు మార్కెట్ లో దొరుకుతుంది. ఇంత ఆల్మోస్ట్ 2-3 వేల కథలు ఉన్న పుస్తకం 500 రూపాయల నుంచి 700 రూపాయలు ఎంతో ఉంటుంది. సో అది మీరు ఇప్పుడు టైం లేకపోయినా అది కొని దాచిపెట్టుకోవాల్సినంత గొప్ప అమూల్యమైన గ్రంథాలు ఆ రెండును. సో కథ గురించి మనం మాట్లాడుకుంటే ఇక కొత్త కథ అధునాతన కాలంలో ఎలా కథ వెళుతుంది అనేది మాట్లాడుకుంటే పాత కథలు ఎలా మొదలైంది, కథ ఎలా మొదలైంది, ఎక్కడ మొదలైంది, ఏ ఏ దశల్లో ఏ ఏ రూపాంతరం చెందుతూ వచ్చింది, అసలు కథకి ఉండాల్సిన గ్రామర్ ఏంటి, కథకు ఉండాల్సిన స్ట్రక్చర్ ఏంటి, ఆ స్ట్రక్చర్ని ఫాలో ఎవరు రాశారు, ఆ స్ట్రక్చర్ని బ్రేక్ చేసి ఎవరు రాశారు, అలా కథ అంచెలంచెలుగా 1910 నుంచి అంతకు ముందు నుంచి కూడా దిద్దుబాటుకు ముందు పడిన కథల్ని, ఒక 100 కథలను పుస్తకంగా వేశారు. సో భారతీయ కథా సాహిత్యంలో తలెత్తుకుని చెప్పుకోగలిగే తెలుగు కథ ఆవిర్భావము, వికాసము, పరిణామము, రాబోయే రోజుల్లో తెలుగు కథ నుంచి పాఠకులు ఏం ఆశిస్తున్నారు, ఈ రకమైన అంశాలన్నింటినీ ఇప్పుడు రాంబాబు గారు కంటిన్యూ చేస్తారు. రాంబాబు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్.
దేవుడు భోజనం చేసిన తర్వాత ఇంకేముంటది మిగతా? అలా ఏం లేదు, అలా ఏం లేదు. కానీ కొద్దిగా ఆలోచన, జస్ట్ అవుట్లైన్ మాత్రమే ఇచ్చాను, లోపల ఏమి టచ్ చేయలేదు. అయితే అదే మీకు ఒక మాట చెప్పాలి స్టూడెంట్స్ అందరికి. రాజ్ కుమార్ ఈ రోజు విశాలందరికి వెళ్ళాను ప్రత్యేకంగా, అంటే కథలు అప్పుడప్పుడు చదవడం వేరు, ఆ కథా రచయితల గురించి ఈ కథానిక వికాసము లేకపోతే ఆ కథానిక వైవిధ్యం అవన్నీ చదువుతుంటే అరే ఎంత అద్భుతమైన కథకులు ఉన్నారా మన ఆంధ్రదేశంలో, అది తెలంగాణ అవ్వచ్చు, రాయలసీమ అవ్వచ్చు, ఉత్తరాంధ్ర అవ్వచ్చు, ఏదైనా ప్రాంతం అనుకోండి తెలుగులో, అది మనం ఎందుకు మిస్ అవుతున్నాం? వాళ్ళ భాష కానీ, వాళ్ళ తాలూకా యాటిట్యూడ్, వాళ్ళ భావాలు కానీ, అంటే ఏ సాహిత్య ఉద్యమాలకి తీసుకోండి, ఏ సాహిత్య ఉద్యమాలకి తీసుకోండి తెలుగులో కథ అనేది అన్నమాట. ఎంత అద్భుతమైన కథలు రాశారంటే, అసలు కొన్ని కథలు ఎంత చక్కగా రాస్తారా అనిపించి నేనైతే గత 1 వీక్ గా కథా ప్రపంచంలో మునిగి తేలిపోతూ కొన్ని నవోదయ నుంచి కరుణ్ కుమార్ గారి కథలు, తర్వాత మధురాంతకం రాజారాం గారి కథలు నేను చాలా ప్రయత్నం చేశాను, అవి కాపీలు లేవు నా దగ్గర తర్వాత. అంటే మన పాలకుని పద్మరాజు గారి కథలు తీసుకున్నాను నేను ఈ రోజు వెళ్ళి, మన ఎవరిది ఆయన ఇంద్రగంటి కాదు ఆయన పేరేంటి, మల్లాది కృష్ణాతీరం, మల్లాది శ్రీనివాస శాస్త్రి గారు, ఎంత అద్భుతమైన కథ కూడా ఆయన కృష్ణాతీరం అని, ఆ పాత రచయితలు. సో ఆ కథల్లోంచి ఇప్పుడు వచ్చి అసలు ఏంటి యూపీఎస్సీ కొద్దాం. యూపీఎస్సీలో గతంలో అడిగిన ప్రశ్నలు చూస్తే కనుక నవల కథానిక ఆధునిక యుగ సాహిత్య ప్రక్రియలు చర్చించండి ఒక ప్రశ్న అడిగారు. నవల కథానిక ఈ రెండింటికి ఆధునిక యుగ సాహిత్య ప్రక్రియ స్ట్రైట్ క్వశ్చన్ అనమాట నగర నవల గురించి. ఆ రెండు మోడర్నే, ఎందుకు నవల ఆధునిక యుగం లేకపోతే కథానిక ఆధునిక యుగ సాహిత్య ప్రక్రియ అయింది అనేది అది మనకి అడిగారు. తర్వాత తెలుగు కథానిక సాహిత్యాన్ని వర్గీకరించండి, సాహిత్యం వర్గీకరించండి రకరకాల డైమెన్షన్స్ అన్ని కథానిక సాహిత్యంలో వివిధ రకాల డైమెన్షన్స్. అలాగే ఇంకో ప్రశ్న, తెలుగు కథానిక శిల్ప వైవిధ్యం అని అడిగారు, శిల్ప వైవిధ్యం. సో కథానిక శిల్పాన్ని వలంపాడు వెంకట సుబ్బయ్య గారు కొన్ని రకాల వైవిధ్యాలు చెప్పారు. అలాగే తెలుగు కథల మీద అత్యున్నత గ్రంథం అన్నదగ్గ కథానిక స్వరూప స్వభావాలు ఆచార్య కోరంగి దక్షిణామూర్తి గారు అత్యంత విలువైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు దానికి శిల్ప వైవిధ్యం గురించి. తర్వాత అడిగింది ఏంటంటే తెలుగు కథ ప్రాంతీయ స్పృహ, ఇది ప్రాంతీయ స్పృహ అనమాట, ప్రాంతీయ అస్తిత్వాన్ని అంటే ఈ ఇప్పుడు సమకాలీన యుగంలో కానీ లేకపోతే ఆది నుండి కూడా తెలుగు కథ తన ప్రాంతీయ అస్తిత్వాన్ని ఎలా నిలబెట్టుకుంది అనేది తెలుగు కథ ప్రాంతీయ స్పృహ అనేది ఒకటి అడగడం జరిగింది. సో దాంతోపాటు మనకి తెలుగు సాహితీ రంగమున సామాజిక స్పృహ కలిగిన ప్రక్రియ కథానిక, తెలుగు సాహితీ రంగమున సామాజిక స్పృహ, ఆ సోషల్ కాన్షియస్నెస్, అసలు తెలుగులో తొలి కథ దిద్దుబాటు అనుకుంటే మనం దిద్దుబాటు తొలి కథ అక్కడి నుంచే వచ్చింది, అది ఆ సామాజిక స్పృహ అనేది, సోషల్ కాన్షియస్నెస్ అనేది అక్కడి నుంచే వచ్చింది. అది ఎలా అన్ని కథల్లో, అన్ని రకాల కథల్లో ఎలా రిఫ్లెక్ట్ అయింది, కొన్ని కథలు తలక ప్లాట్ చదివితేనే నాకు కళ్ళని నీళ్ళు వచ్చాయి. ఈరోజు మీకు ఒక కథ పరిచయం చేస్తాను, పొరంకి వారు ఒక కథలో రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు నిజంగా ఆయన ఆంధ్రదేశంలో పుట్టడం అదృష్టం అనుకోవాలి ఒక విధంగా. రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు కానీ, కారామేశ్వర కాళీపట్నం రామారావు గారు కానీ, మధురాంతకం రాజారాం గారు కానీ, కరుణ్ కుమార్ గారు కానీ, ఇలా ఎంతమంది కథకులు ఉన్నారంటే అంత ఒక్కొక్కళ్ళే ఒక స్టైల్. సో ఈ సోషల్ కాన్షియస్నెస్, సామాజిక స్పృహ గురించి మనం అదొక డైమెన్షన్ అడిగారు. అలాగే ప్రపంచానికి కథాభిక్ష పెట్టింది భారతదేశమే. సో ప్రపంచానికి ప్రపంచ కథా వాంగ్మయంలోనే తొలి కథ గుణాఢ్యుడు రాశాడు బృహత్ కథ, దట్ ఈస్ ద ఫస్ట్ ఆంథాలజీ ఇన్ ద వరల్డ్ హిస్టరీ. సో హీ రోడ్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ శాతవాహన పీరియడ్, శాతవాహన కాలంలో అది గుణాఢ్యుడు రాశాడు. అక్కడి నుంచి అది ఎలా ప్రపంచ అంటే యూరోపియన్ కానీ అరబ్బుల ద్వారా అక్కడి నుంచి గుణాఢ్యుడి కథ కానీ, ఇంకా చెప్తే సుఖసప్తతి పాలవేకర కదిరీపతి సుఖసప్తతి అనే కథలు ఉంటాయన్నమాట, అవి అక్కడికి అటువైపు ఎలా వెళ్ళాయి, అలా ప్రతి కథ కూడా
కథా సరిత్ సాగరం గుణార్జున్ బృహత్ కథ ఆధారంగా రాసిన సోమదేవుడు కథా సరిత్ సాగరము, అండ్ క్షేమేంద్రుని బృహత్ కథ మంజరి, అండ్ బుధస్వామి యొక్క బృహత్ కథ శోక సంగ్రహం, అండ్ హరిసేన బృహత్ కథ కోస, ఇటువంటి గ్రంథాలన్నీ ఎలా వచ్చాయి, ఇవి అరబ్బుల నుంచి యూరోపియన్లకి ఎలా వెళ్ళాయి, అసలు కథ అనేది ఎప్పుడో అగ్ని పురాణంలో కథకి కథానికకి ఒక అద్భుతమైన నిర్వచనం ఇచ్చారు. అందువల్ల డెఫినెట్ గా ఒక వాదం, ప్రపంచ కథకు పుట్టినిల్లు భారతదేశమే, మెట్టినిల్లు తదితర మిగిలిన ప్రపంచము, అది వెదరిటి అది యూరోప్ కావచ్చు, ఆఫ్రికా కావచ్చు, ఏదైనా పుట్టినిల్లు అనే భారతదేశం అని చెప్పి దానికి కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. దానికి రకరకాల ఇది దీని మీద ఇవి అడిగారు అన్నమాట, ఆరు డైమెన్షన్ అడిగారు అన్నమాట. రామబాబు జాతక కథలు కూడా మర్చిపోయాం. జాతక కథలు తప్పకుండా చెప్పాలి కదా, బౌద్ధ జాతక కథలు అనేవి దీని బృహత్ కథ కంటే ముందే. సో బోధిసత్వుడు అంటే బుద్ధుడి కంటే ముందు బుద్ధుని స్థాయికి ఎదగడానికి కొంతమంది ప్రయత్నం చేసేది వాళ్ళు బోధిసత్వులు, ఒక 500 మంది బోధిసత్వులు. ఇది మహాయాన సాహిత్యంలో మహాయాన బౌద్ధ మతంలో ఇది ప్రధానమైన అంశం అన్నమాట, ఈ బౌద్ధ జాతక కథలు అనేవి కూడా. సో అలా ఏ విధంగా చూసినా కథలకి భారతదేశం కేంద్రం అనేది ఈ ప్రశ్న, దీని మీద ఒక డైమెన్షన్. సో ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ఇంతవరకు కథానికలో స్పృశించని అంశం ఏంటంటే, ఒక అద్భుతమైన సిద్ధాంత గ్రంథం రాసిన పోరంకి వారి కథానిక స్వరూపం, కథానిక స్వరూప స్వభావాలు, కథానిక స్వరూప స్వభావాలు అనేది ఇంతవరకు అడగలేదు. సో అందువలన అది అడగడానికి అవకాశం ఉంటుంది. అలాగే కథానిక వికాసం, కథానిక పరిణామ వికాసాలు అన్నమాట. వికాసం అంటే ఈ సంవత్సరంలో ఈ కథలు వచ్చాయి, ఈ సంవత్సరంలో ఈ కథలు వచ్చాయని కాకుండా అక్కడ ఉన్న ఇష్యూస్ని ఎలా తీసుకుని వాళ్ళు ఎలా రాసుకుని వెళ్ళారు అనేది మనం ఒక కొత్త మంచి డైమెన్షన్లో రాసుకుంటే కథానిక పరిణామ వికాసం. ఇవి అలాగే శిల్పానికి మళ్ళీ రావడానికి శిల్ప వైవిధ్యం అనేది, ఇంకా ఒకవేళ అడిగితే కనుక తెలుగు కథలో మాండలిక ప్రయోగాలు ఒకవేళ భవిష్యత్తులో మనకి అడగడానికి అవకాశం, తెలుగు కథలో మాండలిక ప్రయోగాలు. సో ఇందులో ముందుగా మనం ఈ సంవత్సరం నా రాజ్ కుమార్ సార్ నేను ఇద్దరం అనుకునేది ఏంటంటే, ఒకవేళ ఈ సంవత్సరం ఛాన్స్ ఉంటే కథానిక కనుక అడిగితే కథానిక స్వరూప స్వభావాలకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందని అనుకుంటాం. ఇంతవరకు అది అడగలేదు కాబట్టి. సో ముందుగా దాన్ని మనం టచ్ చేద్దాం. మీకు నోట్స్ మీకు అంటే కాకి పిల్ల కాకికి ముద్దు కాబట్టి ఈసారికి కూడా నా నోట్సే, టైపింగ్ ఇంకా టైం ఉంటుంది బాగా. రాజ్ కుమార్ వర్క్ హెక్టిక్ అయిపోయింది, పర్వాలేదు చేంజ్ చేస్తున్నారు. అవును బాగా, మాకు లేట్ అవుతుంది, ఈవెన్ సాటర్డే ఆల్సో వెళ్ళి రావాల్సి వస్తుంది. మా అందమైన చైత్రార్థి మీకు ఇస్తాం, మీరు దాన్ని భరించి దాన్ని డిసైఫర్ చేసి దాన్ని మీ తర్వాత మీకు మీ అందమైన చైత్రార్థి మీరు రాసుకోవాలని మా విజ్ఞప్తి. సో ఈ కథానిక స్వరూప స్వభావాలు ముందు దాన్ని పోరంకి వారిది నిజంగా చాలా అవుట్ స్టాండింగ్ రీసెర్చ్ చేశారు ఆయన, ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డీ గ్రంథం, ఎక్సలెంట్ రీసెర్చ్ చేశారు సార్. సో ఆయన ఏమంటారంటే, కథానిక స్వరూప స్వభావాలను పరిచయం చేస్తూ మొదటగా కథానికి ఒక నిర్వచనం ఇచ్చారు, ఆ నిర్వచనం చూసి అప్పుడు మనం వెళ్దాం. సో కథానిక నిర్వచనం ఏంటంటే, ఏకాంశ వ్యగ్రమై స్వయం సమగ్రమైన కథనాత్మక భోజన ప్రక్రియ కథానిక. పొరంకి వారి నిర్వచనం, ఏకాంశ వ్యగ్రమై ఒక పదం, ఏకాంశ వ్యగ్రమై. రెండోది స్వయం సమగ్రమైన, అది ఇండిపెండెంట్ అన్నమాట, స్వయం సమగ్రం. మూడోది ఏంటి, కథనాత్మక వచన ప్రక్రియ, అది ఒక వచన ప్రక్రియ, అందులో కథనాత్మకంగా ఉండాలి అని ఆయన మాటల్లో చెప్పాలంటే, ఇంతకు పూర్వం ఎవరు ఈ నిర్వచనాన్ని ఇంత సమగ్రంగా ఇచ్చి ఉండలేదు, నేను ఇచ్చాను నిజంగా. అది నిజంగా చెప్పాలంటే స్వీయ ప్రశంస లా కనిపిస్తున్నా ఆయన దానికి 100% అర్హులు. పోరంకి వారు అంత అద్భుతమైన నిర్వచనం, అంత అద్భుతమైన రీసెర్చ్ చేశారు. అన్ని వేల కథలు నిజంగా ఆయనకి చేతులు నమస్కరించాలి, అన్ని వేల కథల్ని చదివి ఆయన దాని మీద ఎనాలిసిస్ ఇవ్వడం అంత చిన్న విషయమే కాదు, అంత విస్తృతి గల సాహిత్యం చెప్పాలంటే. అన్ని ప్రాంతాల్లోని కొన్ని వేల కథలు ఆయన చదివి ఆయన అవుట్ స్టాండింగ్ రీసెర్చ్ ఇచ్చారు అన్నమాట. సో ఆయన చెప్పిన డెఫినేషన్కి వెళ్దాం.
ఏకాంశ విగ్రహమై స్వయం సమగ్రమైన కథనాత్మక వచన ప్రక్రియ కథానిక. సో ఆయన చెప్పిన దీంట్లో మొట్టమొదటిది ఏకాంశ వ్యగ్రత. ఏకాంశ వ్యగ్రత అంటే ఏంటి అంటే కనుక మనం చూస్తే ఆయన మాటలోని మానవ జీవితంలో మనకి అనేక సంఘటనలు ఎదురవుతుంటాయి. మానవ జీవితంలో మనకి అనేక సంఘటనలు ఎదురవుతుంటాయి, అనేక సంవేదనలు అనుభూతమవుతూ ఉంటాయి. సంవేదన రకరకాల ఎక్స్పీరియన్సెస్, సంఘటనలు ఎదురవుతాయి, సిచ్యువేషన్స్ ఎదురవుతాయి, రకరకాల అనుభవాలు మనకి మన ఫీల్ అనుభవీక వేద్యం అవుతుంటాయి. అనుభూతులు మనకి మనలో కలుస్తుంటాయి, అనుభవం మనం ఫీల్ అవుతూ ఉంటాం, అనుభూతం అవుతూ ఉంటాయి. సో అనేక ఆలోచనలు ఏర్పడుతూ ఉంటాయి మూడు రకాలు. సో ఏమి అనేక సంఘటనలు ఎదురవుతాయి, అనేక అనుభూతులు మనకు ఎదురవుతాయి, అనేక ఆలోచనలు మనలో కలుగుతూ ఉంటాయి అన్నమాట. సో అవి ఏమవుతాయంటే ఈ సంఘటనలు, ఈ అనుభూతులు, ఈ ఆలోచనల్లో ఏదో ఒక అంశం, ఒకటి ఒక ఇష్యూ. ఫర్ ఎగ్జాంపుల్ కురజాడ, కురజాడ వారికి ఎన్నో అంశాలు ఎదురయ్యాయి. వేశ్య సమస్య ఎదురైంది, మత మౌఢ్యాలు అదొక ఆలోచన, తర్వాత మన ఏంటది మన మత దేవుడు చేసిన ఈ ముగ్ధ భక్తి లేదా మూఢ భక్తి, అలా రకరకాల అంశాలు. అందులో ఒక అంశాన్ని తీసుకుని దాన్ని పెట్టుకుని ఆద్యంతము ఏకోన్ముఖంగా సాగుతూ ఒకటే స్ట్రీమ్ అనమాట, దాని చుట్టూ తిరుగుతుంది కథ ఆద్యంతము. ఫర్ ఎగ్జాంపుల్ మనకు దిద్దుబాటు కథ చూసుకుంటే మొదటి మొట్టమొదటి కథలో అది పెడదారి పెట్టిన వేశ్య సమస్యలో పడి, వేశ్య వ్యామోహంలో పడి పెడదారి పెట్టిన భర్తని సరిదిద్దుకోవడానికి ఆమె కమన్యులు చేసిన ఒక అద్భుతమైన ఒక కళాత్మకమైన ప్రయత్నం. సో అందువలన ఒక అంశాన్ని పట్టుకుని ఏకోన్ముఖంగా సాగుతూ దాన్ని ఎలా తీసుకెళ్ళడం అనేది ఏకాంశ వ్యగ్రత. ఒక అంశమే ఒక స్ట్రీమ్ అనమాట, మిగతావన్నీ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, కానీ ప్రధాన స్రవంతి ఒకటి ఉంటుంది, మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ ఫ్లో అంటాం. ప్రధాన స్రవంతి అనేది ఒక కథకి ఉంటుంది, అది మూలం అన్నమాట ఆ కథకి. దాన్ని కోరికి వారు ఏకాంశ వ్యగ్రత అన్నారు. సో మొట్టమొదటి లక్షణం ఏకాంశ వ్యగ్రత. రెండవది స్వయం సమగ్రత. ఏకాంశ వ్యగ్రమై స్వయం సమగ్రమైన కథనాత్మక వచన ప్రక్రియ కథానిక అని చెప్పారు. సో రెండవ లక్షణం ఏంటో చూస్తే కనుక మనకి స్వయం సమగ్రత. స్వయం సమగ్రత అంటే, సో ఆయన మాటలో మనం చూస్తే కనుక అవసరమైన విషయం అవసరమైనంత వరకే చెప్పి, సో ఎంతవరకు విషయం అవసరమో అంతవరకే చెప్పి ఇంతకు మించి చెప్పవలసింది మరేమీ లేదన్నట్లు, ఇంతకు మించి అసలు చెప్పాల్సింది ఇంకేమీ లేదు అన్నట్లుగా చెప్పి, సో అది ఒక స్వయం సంపూర్ణమైన కళాఖండంలో భాషించరు, అదొక స్వయం సంపూర్ణమైన ఒక కళాఖండంలో మనకు అనిపించాలి. అప్ప ఏం చెప్పాడురా, దిద్దుబాటు కథ కానీ లేదా దేవుడు చేసిన మనుషులు కారా, రీసెంట్గా కార్నర్ సీట్ రఘుశాస్త్రి గారి కార్నర్ సీట్ కానీ, అలా కొన్ని కథలు చూస్తే కనుక మన పాలగుండి పద్మరాజు గారి గాలివాన ఆ కథ చదువుతుంటే, అలాగే మన రఘుశాస్త్రి గారి ఒక కథ పరిచయం చేస్తాను మీకు సరదాగా డిస్క, ఆయన ఎన్ని డైమెన్షన్లో చూపించారు, ఇవన్నీ చూస్తే కనుక అందులో ఒక ఇండివిజువల్ ఏ కథకది ఒక ప్రత్యేకమైన ఒక కళాఖండంలా భాషించడం అనేది స్వయం సమగ్రత. ఆయన చెప్పిన రెండు లక్షణాలు మనం చూసాం, ఏకాంశ విగ్రహమై స్వయం సమగ్రమైన కథనాత్మక వచన ప్రక్రియ ప్రధానిక అనేది. అలాగే చాలామంది మన ప్రాచ్యులు పాశ్చాత్యులు మన తెలుగువారు అనేక మంది కథను నిర్వచించారు, ప్రధానిక నిర్వచించారు. ఆ నిర్వచనాలు అవి మీకు జనరల్గా మన అన్ని పుస్తకాల్లో మన ద్వానశాస్త్రి గారి పుస్తకంలోని మన కలమన్ సింహన గారి పుస్తకంలోని ఉన్నాయి, దాని జోలికి మనం వెళ్ళట్లేదు. సో కథానిక స్వరూప స్వభావమే మనం మాట్లాడుతున్నాం. అందువలన ఇప్పుడు ఈ కథానిక స్వరూప స్వభావాలు చూద్దాం. కథానిక స్వరూప స్వభావాలలో ఆయన వరంకి వారు త్రీ డైమెన్షనల్ లేదా త్రిమితీయంగా విశ్లేషించారు. త్రీ డైమెన్షనల్ విశ్లేషణ ఆయన చేయడం జరిగింది. సో ఏంటా త్రీ డైమెన్షనల్ విశ్లేషణ? నెంబర్ వన్, వస్తుగత విభాగం. వస్తువు దానిలో కొన్ని డైమెన్షన్స్ కోణాలు. నెక్స్ట్ రెండు, రూపగత విభాగం, రూపము దానిలో కొన్ని కోణాలు. మూడోది సంవిధానం, ఆ కథను చెప్పే తీరు అందులో కొన్ని కోణాలు అని చెప్పి మూడు రకాలుగా విభజించడం జరిగింది. అవేంటో ఒకటి ఒకటి చూద్దాం. సో వస్తుగత విభాగం అంటే ఏంటంటే, వస్తుగత పేర్లోనే ఉంది కదా,
సో వస్తువు ఏంటి, ఇందాక రాజ్ కుమార్ సార్ చెప్పారు, ఇందాకే రాజ్ కుమార్ నేను ఆ బుక్ షాప్ వెళ్ళాను, ఆ 23 మంది కథా రచయితల నేపథ్యం అక్కడ ఉన్న పుస్తకం, నేను వాల్యూమ్ 1 అడిగాను, వాల్యూమ్ 1 లేదండి అన్నారు. అప్పుడు అంటే అయిపోయిందండి కాపీ, వెళ్ళారు మధ్యాహ్నం. నిజంగా అంటే వాళ్ళ అసలు ఎందుకు ఒక కథ అనేది నిజంగా ఒట్టినే రాదు, ఒక కథ అనేది ఒట్టినే రాదు. ఇప్పుడు మెటీరియల్డే కథ అంటే ఒక వంటలక్క ఒక ఎదరింటి వాళ్ళ గురించి గురజాడ వారికి చెప్పిన కథ ఆధారంగా మెటీరియల్డే కథ వచ్చింది. దానికి ఆ వంటలక్క నుంచి మిగతా వాళ్ళని కూడా అడిగి ఓహో ఇలాగా ఇలా జరిగింది, ఇద్దరు చనిపోవడానికి ప్రయత్నించారు, ఆ ప్రయత్నంలో అతను బతికేశాడు, ఆమె చచ్చిపోయింది, ఆమెను కావాలని చంపేశాడు, వీడు తక్కువ విషయం తీసుకున్నాడని రకరకాల కథలు ఆయనకు వచ్చాయన్నమాట. అంటే ఏ కథకైనా సరే ఒక నేపథ్యం ఉంటుంది, ఒక నేపథ్యం ఉంటుంది, ఆ నేపథ్యం నుంచి అసలు మన కథ స్వరూప స్వభావాలు అనేవి స్టార్ట్ అవుతాయి. వస్తుగత విభాగానికి వస్తే, వస్తుగత విభాగం అంటే ఏంటంటే రచనకు మూలభూతమై ఒక రచన ఒక కథ రాయడానికి బ్యాక్గ్రౌండ్ మూలభూతమై మూలభూతంతో మొదలుకొని పరమార్థ సంసిద్ధి అంటే ఫైనల్ ఎండింగ్ వరకు, ఫైనల్ ముగింపు వరకు అది ఎందుకు ఆ రచన రాయాలనుకున్నాడు, దాని పరమార్థం ఏంటి, అది వచ్చిందా లేదా, నిజంగా గురజాడ అప్పారావు దిద్దుబాటు లేకపోతే దేవుడు చేసిన మనుషులు ఆయన పరమార్థం లేకపోతే సంస్కృత హృదయం అన్నిటిలోనే ఆయన పరమార్థం ఆయన సాధించాడు. సో అది ఈ వస్తుగత విభాగంలో చూస్తాం. ఈ వస్తుగత విభాగంలో 4 రకాలు ఉన్నాయి. మొట్టమొదటిది కథా బీజము, కథా బీజము వస్తుగతలో. సో బీజం అంటే సీడ్ కాబట్టి కథా బీజం అంటే ఏంటంటే ఆ రచయితకి ఎక్కడో ఏదో వస్తుంది అనమాట, ఆ ఫీల్ అనమాట, అక్కడి నుంచి అది అంకురించి మొలకెత్తి ఇంతెంతై ఒటిడింతై మరిగిదానింతై నభోవీధిపైనంతై తొగిద మండలాగ్రమణ కల్లంతై ధృవిపైనంతై మహర్వాటిపైనంతై సత్యపదోన్నతుండగుచి బ్రహ్మాండాంత సమ్మతి వామాత మా పోతన గారు అలాగా అది పెరిగి అది వృక్షమై బ్రహ్మాండం అంతా అప్పుడు కథ వస్తుంది. అది ఒక రమణీయమైన సన్నివేశం కావచ్చు, ఆయన చూసిన వాటిలో ఒక హృదయ విదారకమైన సంఘటన కావచ్చు, ఒక హృదయాన్ని ద్రవింపజేసే ఒక సంఘటన కావచ్చు, ఒకనొక భావ సంఘర్షణ ఎక్కడో ఫీల్, అలాగే ఒక వాతావరణ స్థితి, ఒక ఊహా చిత్రం, ఒక విలక్షణ ప్రవృత్తి, ఏదైనా కారణం కావచ్చు, దాన్ని కథా బీజం అంటే. వస్తుగత విభాగంలో మొట్టమొదటిది కథా బీజము. సో ఈ వీటిలో ఏదో ఒక సంఘటన ఒక లేకపోతే ఒక వాతావరణం ఒక సిచ్యువేషన్ చూసినప్పుడు ఆ కథకుడిలో నేటి హృదయంలో స్పందన కలుగుతుంది, ఆ కథకుడి హృదయంలో స్పందన కలిగి ఆ అక్కడి నుంచి ఒక ఆలోచనకి అది ప్రేరణ అవుతుంది, అతని హృదయంలో స్పందన కలిగి అతని లో మెదడులో ఒక ఆలోచనకి ప్రేరణ కలిగి అది లోపల ప్రవర్ధమానం అవుతుంది, దానిని కథాబీజము. కథా నేపథ్యం అని ఇందాక రాజకుమార్ గారు చెప్పినది కథాబీజము, ఒక సంఘటన ఏదో ఒక ఇది ఆయనలో ఇంకా అలా ఆలోచిస్తూ దాని మీద అలా అల్లుకుంటూ వెళ్తారన్నమాట, అది కథాబీజం. సో వస్తుగత విభాగంలో మొట్టమొదటి కథా బీజము, సీడ్ స్టోరీ యొక్క సీడ్ అన్నమాట, వచ్చేసింది సీడ్ పడిపోయింది ఎక్కడో ఎక్కడో తగిలింది అన్నమాట, ఎక్కడో ఆయనకి అక్కడ ఆయన చూసి ఫీల్ అయ్యి అనుభవించి పలవరించాడు రచయిత. సో అక్కడి నుంచి కథా బీజం వచ్చేసిన తర్వాత ఏమవుతుందంటే కనుక అప్పుడు కథా వస్తువు తయారు, కథా బీజం వచ్చింది. సో అదొక అస్పష్టంగా ఉంటుంది అన్నమాట, దానికి ఒక సుస్పష్టమైన రూపం, దానికి నిర్దిష్టమైన రూపాన్ని ఇవ్వాలి కాబట్టి అది కథా వస్తువు ఏం చేస్తారు, దాన్ని అది తన యొక్క మనో భూమికలో నాటుకున్న ఆ మొలక ఉంటుంది, ఆ మొలకని క్రమంగా ఒక వస్తువుగా అతను తయారు చేసుకుంటాడు, కథా వస్తువుగా పరిణమిస్తుంది, ఆ మొలక చిన్న మొక్కయి అలాగా వస్తువు అవుతుంది. రావశాస్త్రి గారు ఈ విషయంలో ఒక మాట అంటారన్నమాట, మెరుపు మెరిసింది, మెరుపు మెరిసింది అనే కథ గురించి రావశాస్త్రి గారు చెప్తూ ఆయన మెరుపు మెరిసింది అనే కథ ఎలా రాయబడింది చెప్తూ ఓ కథ కథ అనే వ్యాస రాశారు. మెరుపు మెరిసింది అనే కథ అనేది ఎలా రాశానని చెప్పడానికి ఓ కథ కథ అని చెప్పి అక్కడ ఏంటంటే ఒక ఆ పరీక్షలు అంటే దాని నేపథ్యం ఆ కథ యొక్క నేపథ్యం అనేది ఆయన అనుకోకుండా ఎక్కడో చూసాడు అనమాట. ఒక విద్యార్థి పరీక్షలు రాయడానికి వెళ్ళడం, ఆ పరీక్షలు ఏంటంటే
అతనికి అందరూ కారులో వెళ్తే అతను బస్సులో వెళ్ళడానికి ఎందుకులే డబ్బులు ఖర్చు అని చెప్పి, అప్పుడు అనుకోకుండా ఆ ఒక రోజు ఒక పరీక్షకు అతను ఆలస్యం అయిపోవడం, ఆ ఆలస్యం అయిపోయినప్పుడు అతను పడ్డ బాధ. సో అటువంటివన్నీ ఆయన చూశారు అన్నమాట. ఆ ఎక్స్పీరియన్స్ చూసి ఓహో అక్కడి నుంచి ఒక కథ. అలా ఏంటంటే ఈ కథా వస్తువు అనేది రకరకాల కారణాల వలన తయారవచ్చు. కథా బీజమే కథా వస్తువుగా పరిణమిస్తుంది. సో కథా బీజమైంది, కథా బీజం మొలకెత్తింది, కథా వస్తువు అయింది. వస్తువు అయిన తర్వాత అక్కడ ఇతివృత్తం. సో ఇతివృత్తం అనేది ఏంటంటే జనరల్గా అది దాని కంటిన్యూషనే. ఇప్పుడు ఇతివృత్తం అనగానే ఒక కథ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్లాట్ తయారైపోయింది, వస్తువు ఉంది, దాని ఇతివృత్తం అంటే దాని పాత్రలు, ఇతివృత్తం ఎలా రాస్తే ఈ కథ విజయవంతం అవుతుంది. కేవలం వేశ్య సమస్య అనే లేకపోతే వేశ్య వలన వచ్చిన ఇబ్బందులు, వేశ్య సమస్య వలన వచ్చే ఇబ్బందిని చెప్పాలి అనే దిద్దుబాటు కథ తీసుకుని మూడే మూడు పాత్రల ద్వారా ప్రపంచ సాహిత్యంలోనే గొప్ప కథ వచ్చేసింది దిద్దుబాటు. అది అక్కడ ఇతివృత్తం, అక్కడ ఇతివృత్తం అన్నాడు. ఇతివృత్తాన్ని రచయిత అల్లుకుంటాడు, ఒక పథకం రూపొందించుకుంటాడు, అప్పుడు ఇతివృత్తం సిద్ధమైపోతుంది. సో దీంతో పాటు ద ఫోర్త్ ఇష్యూ ఈజ్ ఇందులోని ఇతివృత్తం తర్వాత పరమాత్మ ఎందుకు రాస్తున్నాడు కథ, ఆ కథ ఎందుకు రాయాల్సి వచ్చింది, దాని తాలూకు ఉద్దేశం ఏంటి, అది నెరవేరుతుందా లేదా అనేది పరమాత్మ అన్నమాట. ఈ విధంగా కథ బీజము, ఆ తర్వాత కథ వస్తువు, ఆ తర్వాత కథ యొక్క ఇతివృత్తం, తర్వాత కథ యొక్క పరమాత్మ, ఈ నాలుగు వస్తుగత విభాగములో ఆయన చెప్పారు. సో వస్తుగత విభాగం అనేది కథానిక స్వరూప స్వభావంలో మొట్టమొదటి విభాగము వస్తుగత విభాగము. సో వస్తుగత విభాగం అయిపోయిన తర్వాత మనకి రెండవ విభాగం రూపం అన్న, ముందు వస్తువు, ఆ తర్వాత రూపం, తర్వాత సంవిధానం చెప్పే తీరు. ఇప్పుడు రూపం చూద్దాం. సో రూపకత ఇది చాలా కీలకం అన్నమాట. రూపం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తలుపు, తలుపు అని ప్రారంభమైంది దిద్దుబాటు. తర్వాత అమృత నిశ్చందనీయుడు కలకల నవ్వులు వినిపించే అన్నమాట. ఇవన్నీ మనకి ఆ రూపంలో వస్తాయన్నమాట. రూపంలో మొట్టమొదటి ఏంటి, రూపం అంటే ఎక్స్టర్నల్ బ్యూటీ కాబట్టి మొట్టమొదటి నేచురల్గానే కథ ప్రారంభము లేదా ఎత్తుగడ. రూపకథ విభాగంలో మొట్టమొదటి లక్షణం ఎత్తుగడ. సో ఎత్తుగడ గురించి మనం మాట్లాడుకుంటే, ఎత్తుగడ గురించి ఏంటంటే రచయిత ఏర్పరచుకున్న పథకాన్ని అనుసరించి ఎక్కడ కథను ప్రారంభిస్తాడో అది ఎత్తుగడ. రచయిత ఆయనకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ వచ్చేసింది, ఆ వస్తువు దీంట్లోని వచ్చేసిన తర్వాత ఎలా ప్రారంభించాలి, ఎక్కడ ప్రారంభించాలి అనేది ఎత్తుగడ అన్నమాట. ఆ ఎత్తుగడ ఎలా ఉండాలి, ఒక ఎంతో అట్రాక్టివ్గా, ఉత్కంఠ భరితంగా, దాని మీదే కథ అంతా ఆధారపడుతుంది. ఆ ఎత్తుగడ మీదే కథ అంతా మనకి తలుపు తలుపు అన్నాడు అంతే, అలానే లోనప్ తోసాడు, తలుపు తెరుచుకుంది తెరుచుకుంది అన్నమాట. సో ఆ ఎత్తుగడ అక్కడి నుంచి అమృత నిశ్చందని కలకల నవ్వులు వరకు మనకి ఉత్కంఠ అలా కంటిన్యూ అవుతుంది. సో ఆ ఎత్తుగడలోనే ఆ ఉత్కంఠ అనేది అక్కడ గురజాడ వారు ప్రవేశపెట్టారు అన్నమాట. సో కొన్ని ఇప్పుడు కొన్ని కథల్లోని ఆరు నెలలప్పుడు అనే కథ చూస్తే దాని ఎత్తుగడ చూడండి ఎంత బాగుంటుంది. నా మీద చాలాసార్లు హత్యా ప్రయత్నం జరిగింది, మొట్టమొదటిసారి మా అమ్మ కడుపులో ఉండగా ఆరు నెలలప్పుడు. నిజంగా ఆ కథ చూడండి, ఆ ఉపోద్ కథ. నా మీద చాలాసార్లు హత్యా ప్రయత్నం జరిగింది, మొట్టమొదటిసారిగా మా అమ్మ కడుపులో ఉండగా ఆరు నెలలప్పుడు అనేది ఎంత బాధాకరమైన విషయం చూడండి. దాన్ని ఆ ఎత్తుగడ అన్నమాట. సో భావి కథార్థ సూచన ఎత్తుగడలోనే సూచించడం అనేది ఒక మహాకవుల లక్షణం, అది ఇక్కడ చూపించాడు. అలాగే సో ఎత్తుగడ అనేది అత్యంత ప్రాణభూతమైంది. సో రూపకథ విభాగంలో ప్రధానమైంది. అందుకే గొప్ప ప్రారంభమే గొప్ప ముగింపు అంట, గొప్ప ప్రారంభం అంట. ఆ ప్రారంభమే అసలు ముగింపే ప్రారంభం అంటాడు చెసో వైపు. ముగింపే ప్రారంభంలాగా ఉండాలి, ఆ ఎత్తుగడలోనే విషయం తెలిసిపోద్ది అని చెప్పి ఆ ఎత్తుగడ అనేది అత్యంత కీలకాంశం. రెండోది ఎత్తుగడ ప్రారంభం అయిపోయిన తర్వాత ఆ తర్వాత కుంటున్నాడికి నడిచింది అనుకోండి, ఇష్టం వచ్చిన నడిచింది అనుకోండి, కథ అస్తం వస్తా అయిపోయింది. అన్ని వెల్ బిగినింగ్స్ హాఫ్ డన్ కానీ ప్రిపరేషన్లో కూడా అంతే కదా, దాన్ని కొనసాగించాలి కదా ప్రస్థానాన్ని. ఆ నడక సుందరంగా ఉండాలి, సువేగంగా ఉండాలి, రమణీయంగా ఉండాలి. సో ఆ ఎత్తుగడలోని ఆ స్థాయి నడకలో కూడా కొనసాగించి ముగింపు వరకు కొనసాగిస్తేనే కథ నిలబడుతుంది కాలపరీక్షకు తట్టుకుని, లేకపోతే కొన్ని వేల కథలు
కొన్ని వేల నా నవలలు ఉంటుంది సాహిత్యం, పేర్లే తెలియట్లేదు జనానికి. ఇవి వీటిలో అయితే సాహితీ విలువలు ఉన్నాయో అవి వాటికి ఎవరు ప్రచారం చేయాల్సిన పని లేదు, అవే నిలబడతాయి. ఏవైతే సాహితీ విలువలు ఉంటాయో వాటిని ప్రచారం చేయాల్సిన పని లేదు. సో ఎత్తుగడ అయిపోయింది కదా, ప్రారంభం అయిపోయింది. నెక్స్ట్ నడక. నడక అనేది కథకి మనకి ఈ గమనం అనేది అత్యంత ఆవశ్యకమైనది. గమనం లేనిది ఒక వర్ణ చిత్రమే అవుతుంది, కథానికి కాదు. గమనం లేనిది ఒక వర్ణ చిత్రం, ఒక పెయింట్ అవుతుంది అంతే, అది ఒక కథానికి ఎలాగవుతుంది, ఒక వర్ణ చిత్రమే. సో ఆ నడక ఎలాగైనా ఉండొచ్చు, ఆ నడక అనేది సూటిగా ఉండవచ్చు. ఇప్పుడు కొడవటిగంటి కుటుంబరావు గారు, ఆయనకి ఎటువంటి మలుపులు ఉత్కంట ఏమొద్దు, ఉన్నదాన్ని అలా చెప్తారు. 500 కథలు రాశారు ఆయన. ఆ కథలు నిజంగా చెప్పాలంటే ఒక ఆయన కాలంలో సోషల్ ఎకనామిక్ అండ్ కాంటెంపరీ సోషల్ ఎకనామిక్ అండ్ కల్చరల్ లైఫ్ అన్ని రకాలు రిఫ్లెక్ట్ అవుతాయి. ఆయన ఏమంటారంటే కథ అనేది ఏంటంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మీలో ఒక ప్రభావాన్ని చూపించాలి, అందుకని సడన్గా దానిలో ఉత్కంఠ కలిగించాల్సిన అవసరం లేదని చెప్పి చాలా సాధారణంగా ఉంటాయి. కానీ లోనకి దిగిని కొలిది వాహ్ ఎంత అద్భుతమైన కథ రచయితైన అని అనిపిస్తుంది పడవటి గంటి కుటుంబరావు గారు. సో నడక సూటిగా ఉండవచ్చు, అది మలుపులు తిరగవచ్చు, ఒక్కొక్కప్పుడు మందగించవచ్చు, కానీ అదే మళ్ళీ ఒకసారి స్పీడ్ అవ్వచ్చు, రకరకాలు అవ్వచ్చు. సో నడక అనేది ఎత్తుగడ తర్వాత నడక అత్యంత ముఖ్యమైన విభాగము రూపగత విభాగంలో. సో ఎత్తుగడ అయిపోయింది, నడక అయిపోయింది. సో నడుస్తూ ఉంటుంది అన్నమాట. ఈ నడుస్తూ ఉన్న ఒకసారి ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళొచ్చు. ఈ మధ్య సినిమాలన్నీ ఫ్లాష్ బ్యాక్లో చెప్పేస్తున్నాను, ఫ్లాష్ బ్యాక్లో కూడా కథ నడవచ్చు. ఈ నడుస్తూ ఉన్నప్పుడు ఏటవుద్ది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిద్దుబాటులో చూడండి, అక్కడ గోపాలరావు గారు, అక్కడ గోపాలరావు పాత్ర, తర్వాత కమల్ని పాత్ర, రాముడు పాత్ర నౌకరు. సో ఈ సంఘర్షణ తలుపు అన్నాడు, తర్వాత కొంత నడకేమో సరదాగా హాస్యంగా సాగిన తర్వాత ఇంకా సిచ్యువేషను ఇబ్బంది అయిపోయి సంఘర్షణ వచ్చేసింది. ఆ సంఘర్షణ గోపాలరావు ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాడు, ఆ రాముడు పాత్ర ఏమో ఆ సంఘర్షణ ఇంకా పెంచేస్తుంది, ఈ కమల్నేమో మంచం కింద ఉంది, నాటకం అంతా నడిపిస్తుంది. సో ఆ సంఘర్షణ అంటే పరస్పర విరుద్ధ శక్తుల మధ్య, ఇక్కడ గోపాలరావు ఒక విరుద్ధ శక్తి, కమల్ని ఒక విరుద్ధం, రాముడు తనకు తోడ్పాటు, ఈ పరస్పరము విరుద్ధమైన ఆ శక్తుల మధ్య ఈ సంఘర్షణ ఏర్పడడం వలన పర్యవసానం ఏమవుతుందంటే ఒక అనిశ్చితమైన స్థితి వస్తుంది. అనిశ్చితమైన స్థితి అన్నమాట, అంటే ఒక అంబిగ్యూటీ, వాలటైల్ సిచ్యువేషన్, ఏమవుతుందా అని చెప్పి దానిని విషమ స్థితి అన్నమాట. దానిని విషమ స్థితి క్రిటికల్ మూమెంట్ అన్నమాట. ఇంకా ఏమవుతుంది, గోపాలరావు వెళ్ళిపోతారా, అసలు కమల్ని ఎప్పుడు వెళ్ళిపోయింది, ఆమెకి రాదా, వీళ్ళ వివాహ జీవితం బ్రేక్ అయిపోద్దా. సో రకరకాల ఆలోచనలు వచ్చేస్తాయి. రచయిత అంటే మా పాఠకుడు మమేకం అయిపోతాడు, లీనమైపోతాడు అన్నమాట. సో ఆ విషమ స్థితి అనేది కథ అక్కడ ఆగిపోతుంది, ఒకసారిగా కథ అక్కడ ఆగుతుంది అన్నమాట. ఏమవుతుందా అని కథ ఆగిపోద్ది. సో అక్కడ ఒక ఉత్కంఠ ఏర్పడి ఆలోచన రేకెత్తిస్తాయి. సో మన ఎత్తుగడ తర్వాత నడక తర్వాత కథాగమనం ఒక దగ్గర క్రైసిస్ మూమెంట్ దగ్గర అలా ఆగుతుంది, ఆగి సో నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాం, దాన్ని విషమస్థితి అంటాం. సో రూపకత విభాగంలో మూడోది విషమస్థితి. విషమస్థితి అయిపోయిన తర్వాత మనకి కదా రూపకత విభాగంలో నాలుగో లక్షణం నాలుగో లక్షణం ఏంటంటే పరాకాష్ఠ, క్లైమాక్స్ అంట, పరాకాష్ఠ అన్నమాట. అంటే ఇప్పుడు అలా వెళ్తుంది కదా, విషమస్థితి వచ్చింది, అలా వెళ్తున్నప్పుడు అది ఇంకా శక్తినంతటినీ కూడబెట్టుకుని ఆరోహణ క్రమంలో అలా పైకి వెళ్తుంది. అది ఏముంది, ఒక శిఖర బిందువు దగ్గర ఆగిపోద్ది కదా, ఒక శిఖర బిందువు దగ్గర ఆగిపోద్ది అన్నమాట కథ అనేది. దాన్ని పరాకాష్ఠ అంటే శిఖర బిందువు అంటే ఎలా అంటే, ఇప్పుడు ఒక పెళ్లివారి ఇల్లు ఉంటుంది, పెళ్లివారి ఇల్లు ఎలా ఉంటుంది, సందడి సందడిగా ఉంటుంది.
సుందర చంద్రిగా ఉంటది కదా, అది పరాకాష్ఠ అన్నమాట. మంచి పెళ్లి క్లైమాక్స్ ఎలా ఉంటుందో అలాగా పరాకాష్ఠ అంటాం. అంటే కథా శరీరంలోని సర్వాంగాలు సమస్త శక్తి ఈ పరాకాష్ఠ అనే బిందువు మీద కేంద్రీకృతమై అక్కడ ఒక అది ఒక అయస్కాంత క్షేత్రంలో అయిపోతుంది అన్నమాట. అయస్కాంత క్షేత్రంలాగా అయిపోతుంది. సో అక్కడి నుంచి ఆ అయస్కాంత క్షేత్రం నుంచి ఒక ప్రభవించిన ఒకనొక విద్యుత్ ఆవేశం ఉంటుంది. ఆ విద్యుత్ ఆవేశం అనేది ఎనర్జీ ఉంటుంది కదా, అది కథా శరీరంలోని అణువణువుకి ప్రసరిస్తుంది. అణువణువుకి ప్రసరిస్తుంది. కథాగతికి ఇది లక్ష్య బిందువు అని చెప్పచ్చు. కథాగతికి ఇది లక్ష్య మెయిన్, ఇదే అనమాట ఫోకల్ పాయింట్ అనమాట. అక్కడ ఒక అయస్కాంతకి ఏంటి అని చెప్పదలుచుకున్నాడు ఆ కథలో అసలు చివరి, అసలు ఏం చెప్పదలుచుకున్నాడు అసలు కథానికిగా ఇవన్నీ చదువుతుంటే నాకనిపించింది మనం కూడా ఎవరైనా కథలు ప్రయత్నం చేయొచ్చేమో ఆయన అంత చక్కగా చెప్పారు. పొరంకి దక్షిణామూర్తి గారు చాలా సమగ్రంగా చాలా స్పష్టంగా ఆయన డీటెయిల్డ్గా అనలైజ్ చేశారు. కథల మీద అంత రీసెర్చ్ చేయడం అనేది నిజంగా ఒక వ్యక్తి చేతుల మీద జరగడం చాలా గొప్ప విషయం. సో ఇది మనకి ఈ పెళ్లివారిలాగా సందడిగా పరాకాష్ఠ అనేది ఉంటే అన్ని ఎనర్జీలు ఆ ఇష్యూ వెళ్ళిపోయి అక్కడ ఒక క్లైమాక్స్కి తీసుకెళ్తారు, క్లైమాక్స్కి తీసుకెళ్ళిపోతుంది అనమాట. సో ఇంకా ఆయన అక్కడి నుంచి ఇంకా ఎక్కడ సొల్యూషన్ రావాలన్నమాట, ఫైనల్ పాయింట్ రీచ్ అయిపోయాడు. రీచ్ అయిపోయాడు ఇప్పుడు చూడండి ఒక సంస్కృత హృదయంలోని. సో అక్కడ ఇంకా వీడు ఇతను వెళ్ళడం, సరళ ఇంటికి వెళ్ళడం, అవన్నీ చూడడం, అలాగ అతను భావాలు అలా 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 ఒకసారిగా అలాగ పెరిగిపోతూ ఆ మోహ విభ్రాంతితో ఆమెను బుద్ధి పెట్టుకుంటాడు ఒకసారి. అది అది పరాకాష్ అది అక్కడ పరాకాష్. ఆ తర్వాత వెంటనే అర్థం దగా దగా వెళ్ళిపోవడం, ఇంకా తగి పెళ్లివారి అది ఆ నేచురల్ క్లైమాక్స్. పెళ్లివారి సందడిలాగా ఏ అంశం అయితే అనుకున్నారో దాన్ని ఒక క్లైమాక్స్కి తీసుకెళ్ళడం అనేది మనం పరాకాష్ఠగా చెప్పుకోవచ్చు. సో దీని తర్వాత పరాకాష్ తర్వాత మనకి రూపకథ విభాగంలో ఎత్తుగడ చూసాం, నడక చూసాం, ఒక విషమ స్థితి చూసాం. దాని తర్వాత కథ పరాకాష్ఠకు చేరడం చూసాం. పరాకాష్ఠకు చేరిన తర్వాత డినౌన్స్మెంట్ లేదా చరమసీమ లేదా విడుపు ఒకసారిగా వెళ్ళిపోయింది. అలాగ వెళ్ళిపోయిన తర్వాత దాన్ని వదలాలి కదా ఆ విడుపు అనమాట. ఇదేంటంటే ఈ విడుపు అనేది పరాకాష్ఠకి ముగింపుకి మధ్య ఉంటుంది. ఆ విడుపు అనేది ఆ పరాకాష్ఠకి ముగింపుకి మధ్యన ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ ఆ పెళ్లివారి పెళ్ళి అయిపోయిన తర్వాత అందరూ అలా కూర్చుంటారు కదా పాలు ఇచ్చుకొని పాలు అవి చారవేసి అలాగనమాట. అయిపోయిన పెళ్లివారి ఇల్లు అడిగి అయిపోయిన ఒక పెళ్లి సందడి అయిపోయిన తర్వాత ఎటువంటి వాతావరణం అయితే ఉంటుందో అది మనకి చరమసీమ. ఇక్కడ ఆ శక్తులన్నీ కొంత క్షమిస్తాయి అనమాట. క్షమించి ఇక్కడ ఎందుకు చరమసీమ ముగింపుకి ముందు అనమాట, చిక్కుముడులన్నీ పెడతాయి. ఆ చిక్కుముడులన్నీ పెడతాయన్నమాట మనకి. దేవుడు చేసిన మనుషులారా, మనుషులు చేసిన దేవుళ్ళారా, ఆమె అక్కడ ఒకటి ఒకటి చెప్తుంది. మీరు వెళ్ళండి, ఎందుకైనా మంచిది, కర్రలవి పట్టుకుని వెళ్ళండి. సో భక్తి లోపం వల్ల కొందరికి కించిత్ పాలు కాలే అని చెప్పి అలా అక్కడ ఏం చెప్పాలనుకున్నాడో ఆ ఇష్యూస్ అన్నీ అని వన్ బై వన్ ముడులు ఇప్పిస్తారు అక్కడ. సో కథాగతి ఇక్కడి నుంచి అధోగతిలో వెనక్కి సాగుతుంది, అందుకని వెనక్కి వెళ్తుంది ఎందుకంటే రీచ్ అయిపోయింది కదా ఇంకా. సో అధోగతిలో అది వెనక్కి అంటే రివర్స్ ఫ్లో అవుతుంది, వెనక్కి సాగుతుంది. ముగింపుకి రంగాన్ని సిద్ధం చేస్తుంది, ముగింపుకి రంగాన్ని సిద్ధం చేస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే పెళ్ళైన మర్నాడు పరిస్థితి. సో అంతకు పూర్వం ఏవైతే ఒక సమస్యలను ఆయన ప్రస్తావించి అపరిష్కృతంగా తన కథలో ఉంచారో రచయిత కానీ రచయిత్రి కానీ వాటికి ఆ అపరిష్కృత సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుంది, పరిష్కారం అనేది లభిస్తుంది. అయితే ఇది ఉండాలని లేదు, ప్రతి కథలో రూల్ ఏం కాదు, ఇన్ జనరల్గా ఉంటాయి అనేది ఐచ్ఛికమైన ఐచ్ఛికం డైరెక్ట్గా ముగింపు కలవచ్చు. దేర్ ఆర్ నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అది అదొక ఐచ్ఛికమే, అదొక నిర్బంధం కాదు అనేది చరమసీమ. సో చరమసీమ అయిపోయిన తర్వాత మనకి ముగింపు, చరమసీమ అయిపోయిన తర్వాత ముగింపు. సో ముగింపు అనేది మొత్తం కథా నిర్మాణం యావత్తు ముగింపు మీదే ఆధారపడి ఉంటుంది. నిజంగా కథాతరంగం ముగింపు మాట దగ్గరే బయలుదేరాలంటాడు జేమ్స్ టర్న్ అనే కథకుడు, విమర్శకుడు. కథాతరంగం అనేది ఏదైతే ముగింపు అనుకున్నారో అక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలి, ముగింపే ముందు రాసేసుకోవాలంటే అందరైతే ఆ ముగింపు దగ్గరే బయలుదేరాలి
సో అందువల్లనే ఎంతో మంది ప్రసిద్ధ రచయితలు ముగింపు ముందు నిర్ణయించుకుని ఎత్తుగడ ప్రారంభిస్తారు. ఎంతో మంది గొప్ప రచయితలు అందరూ ముగింపును ముందు నిర్ణయించేసుకుని దానికి ఎత్తుగడ ప్రారంభిస్తారు. సో అగ్నిపురాణ కథ కూడా కథానికకు అద్భుతమైన ముగింపు ఉండాలని చెప్పి, మనకి సంస్కృతంలోని అగ్నిపురాణ కథ కూడా కథానికకు అద్భుతమైన ముగింపు ఉండాలి. ఉదాహరణకు ఓ హెన్రీ రచనలో ముగింపు అస్సలు ఊహించలేము. ప్రతి దగ్గర ఒక అద్భుతమైన ట్విస్ట్ ఆయన పెడతాడనమాట. దాన్ని కొసమెరుపు అంటాము. ఇది కనుక ముగింపు అసహజంగాను కృతకంగా ఉంటే ఆ కథ పోయినట్టే. ముగింపు మీద ఆధారపడుతుంది ఎంత కథ కూడా. సో కథానికి రాయడం అనేది కత్తి మీద స్వామి అనుకుంటాం, కానీ అంతవరకు తీసుకెళ్ళి ఆ ముగింపు అక్కడ చేయాలి. కరెక్ట్గా ఇవ్వలేదంటే అయిపోద్ది, అంతే అయిపోద్ది. నిజంగా గాలిబోన అనే కథలో అది చదువుతూ ఉంటే పాలకుంట్ల పద్మరాజు గారు అంతర్జాతీయ కథల బహుమతులు మనకి దానికి మొట్టమొదటిసారిగా అవార్డు వచ్చింది. అందులో రావు గారు రైలు ప్రయాణం చేస్తాడు, అక్కడ ఆ ఒక బిచ్చగెత్తి ఉంటుంది, ఆమె చూసి అందరూ అసహించుకుంటారు. అందరూ ఇతను అసహించుకుంటాడు ఆమె, ఈమెంటి ఇలాగా డబ్బులు అది అడుగుతుందని. అలాంటిది ఒక స్టేషన్లో అతను దిగిపోతాడు. దిగిపోయిన తర్వాత ఆమె అక్కడ దిగుతుంది. దిగిన తర్వాత ఆ హోరు గాలి, ఆ గాలివానలో స్టేషన్ మాస్టర్ ఎవరు ఉండరు, ఆ రాత్రి అక్కడ ఉండడం, ఆ భయంకరమైన వాతావరణంలో ఆమె అతనికి ఓదార్పునిస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, జీవితాన్ని ఇస్తుంది. అతనికి జీవితాన్ని ఇచ్చి ఆమె జీవితాన్ని త్యాగం చేస్తుంది. నిజంగా ఎంత అద్భుతమైన కథ అంటే, అప్పుడు అంటే మనిషికి నిజంగా ఇటువంటి విలువలు, కొన్ని లక్ష్యాలు, సామాజిక హోదా ఉన్న రావు గారు ఒక ఒంటరితనము, ఒక బాలతనము, ఒక రకమైన అసహాయ స్థితి ఎదురయ్యేసరికి ఆయన విలువలన్నీ ఏటో గాలికి ఎగిరిపోయాయి. ఆమె అంటే అతను అత్యంత అసహించుకున్న వ్యక్తి అతనిని కాపాడింది, అతని జీవితాన్ని కాపాడింది అనేది ఎంత అద్భుతమైన ముగింపు అనేది. ఆ ముగింపు అనేది ఆ కథకు హార్ట్. అందుకు ప్రాణ సుబ్రహ్మణ్య శర్మ గారి నీలి కథ కానీ, మన రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి కారణశీలి కానీ, ఎన్నో కథలకి ఆ ముగింపే మనకి కీలకం. సో రూపకథ విభాగంలో మనం చూసినవి, మొదటి ఎత్తుగడ చూసాం, రెండు నడక చూసాం, మూడు విషమస్థితి, మన విషమస్థితి ఒక స్టేజ్లోకి వెళ్ళడం చూసాం, తర్వాత పరాకాష్ట లేదా క్లైమాక్స్ చూసాం, దాని తర్వాత కొద్ది కిందకి దిగడం, చరమసీమ లేదా వినామసం విడుపు, ఆ క్లైమాక్స్ నుంచి కొద్ది పట్టుకు వెళ్ళడం, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వడం చూసాం, ఆ తర్వాత ముగింపు చూసాం. ఈ ఆరు లక్షణాలు కథానిక స్వరూప స్వభావాల్లో రెండవదైన రూపగత విభాగం. సో రూపం అయిపోయింది కాబట్టి మనకి మూడవది సంవిధాన విభాగం గురించి మూడోదాని గురించి మనం మాట్లాడతాం. సో సంవిధాన విభాగం అంటే సంవిధానం అంటే ఆ కథను చెప్పే తీరు. సో కథను చెప్పే తీరు సంవిధానము. సో ఈ సంవిధాన విభాగంలో నేచురల్గా ఏముంటాయి కథలో, అత్యంత ముఖ్యమైనది పాత్రలే కాబట్టి సంవిధాన విభాగం మొట్టమొదటి లక్షణం పాత్రలు అనేది మొట్టమొదటి లక్షణం అవుతుంది సంవిధానంలో. సో కథ నేచురల్గా పాత్ర చుట్టూ నడుస్తుంది. ఎప్పుడైనా సరే కథ అనేది పాత్ర చుట్టూ నడుస్తుంది, పాత్రను తన చుట్టూ కూడా నడిపిస్తుంది. సో పాత్రను తన చుట్టూ అంటే ఎందుకని అన్నంటే, ఒక్కొక్క పాత్ర కథకు ముక్కుతాడు వేసి ముందుకు లాక్కుని వెళ్ళిపోతాడు. ఒక్కొక్క పాత్ర కథకు ముక్కుతాడు వేసుకుని తనతో పాటు ఈడ్చుకు వెళ్ళిపోతాడు. ఒక్కొక్క పాత్ర తాను నడవదు, కథను నడవని ఒక ఎందుకురా బాబు ఈ పాత్ర సృష్టించాడు, ఒక మోయలేని భారంగా ప్రకటిస్తాడు. ఒక పాత్ర ఒక మోయలేని భారంలాగా మనకి కనిపిస్తుంది అన్నమాట. సో మొత్తానికి కథలోకి ప్రవేశం లేని పాత్ర ఉండవచ్చు, కొన్ని పాత్రలు కథలోని ప్రవేశం ఉండదు, కానీ ఆ పాత్ర గురించి పరిచయం రచయిత చేస్తాడు. పాత్ర కథలోనికి ప్రవేశం లేని పాత్ర ఉండవచ్చు, కానీ పాత్ర లేని కథ మట్టుకు ఉండదు. అందువల్ల కథ అనేది సంవిధాన విభాగంలో మొట్టమొదటిది అక్కడ డెఫినెట్గా పాత్ర. ఆ పాత్ర అనేది మనకి తెలుగు సాహిత్యంలో తెలుగు కథల్లో అద్భుతమైన పాత్రలు. బురజాడ అప్పారావు గారి దగ్గర నుంచి ఈ సమకాలీన కథల్లో ఏ పాత్ర అయినా మీరు చెప్పచ్చు, ఏ పాత్ర గురించి అయినా మీరు ప్రస్తావించవచ్చు. సో పాత్రలు అనేవి చాలా ముఖ్యమైనది సంవిధాన విభాగంలో. రెండు సంవిధాన విభాగంలో రెండోది ఏంటంటే సంఘటన.
సంఘటన ఏంటంటే మనకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ, అది ప్రత్యక్షం అవచ్చు పరోక్షంగా కావచ్చు, పాత్రలను ప్రభావితం చేసేటట్లుగా జరిగిన ఒక విషయం సంఘటన అంటే. పాత్రలను ప్రభావితం చేసే చేసేటట్లుగా జరిగిన ఒక దృగ్విషయం, ఇట్స్ అన్ ఇన్సిడెంట్ అంట. ఆ పాత్రలు అనేది ఒక సంఘటన అనేది ప్రభావితం చేస్తుంది అన్నమాట. సో జనరల్గా ఏంటంటే ఈ సంఘటనలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ప్రయత్నపూర్వకంగా ఉంటుంది, కొన్ని యాదృచ్ఛికంగా కూడా జరిగిపోతుంది. ప్రయత్నపూర్వకంగా సంఘటన అంటే దేవుడు చేసిన మనుషులారా, మనుషులు చేసిన దేవుళ్ళారాలో. సో ఆయన రాత్రికి ఆ రోజు రాత్రికి శైవులు గుండం తొక్కడానికి నిర్ణయించుకున్నప్పుడు అక్కడ శరదనాయుడు అక్కడ అతను శరదనాయుడు మారిపోతే కనుక ఇబ్బంది అని చెప్పి ఈ వైష్ణవుల క్యాప్టెన్ మన వాళ్ళు ఏం చేస్తాడు, మీటింగ్ పెడతాడు. మీటింగ్ పెట్టి వాళ్ళు గుండం తొక్కితే మనం ఎందుకు తొక్కకూడదు, గుండం తొక్కేద్దాం. అక్కడ ఏంటి, అక్కడ అతను కావాలని అక్కడ తీసుకుని ఆయన ఇనిషియేషన్తో వచ్చిందన్నమాట. ఆయన ఇనిషియేషన్తో వచ్చింది, అది అక్కడి నుంచి ఇంకా అతని చేతిలో ఉండదు. అతనికి అక్కడ ఏమో ప్రయత్నపూర్వకంగా మీటింగ్ పెట్టాడు. ఆ తర్వాత కాకతాళీయంగా యాదృచ్ఛికంగా సంఘటన అనేది జరిగిపోతాయి. రామానుజం అనేవాడు రావడం, ఉండడం ఏర్పాటు చేసేస్తాం, మన వాళ్ళ తొక్కాలండం, మన వాళ్ళ ఇబ్బంది పడడం, ఆ తర్వాత అక్కడ ఆచార్యులు వారిని లాక్కొచ్చేయడం, కొడుకు కృష్ణమాచార్యులు అటకెక్కిపోవడం, నిజంగా అది అలాగా ఒక మనకి తీసుకెళ్ళి ఉదాహరణ తర్వాత సంఘటనలు వాళ్ళు ఎవరి మాట వినడానికి ఎందుకైనా మంచిదని ఆయన అంటాడు. ఆ ఊరు చాలామంది వచ్చిన వాళ్ళు తీర్థం సేవించి వచ్చారు, అంటే తీసుకుని వచ్చారన్నమాట. సో వినేది లేదు, అలాగా చివరి వరకు దాన్ని లాక్కెళ్ళిపోతాయి. ఆ సంఘటన అనేది మనకి ఏటవుదండి కథానికట్టు అత్యంత ముఖ్యమైనది. సో ఒకటి కంటే ఎక్కువ ఉంటే సంఘటన చాలా ఉండొచ్చు, కానీ ఒకనొక సంఘటన అది అత్యంత కీలకం ఉంటుంది. ఒకనొక సంఘటన అత్యంత కీలకం. రంగనాథ అయ్యర్ అక్కడికి వెళ్ళాడు, వెళ్ళి ఆమె లేకపోతే ఆమె దేవాలయంలో అలా ఆమె చూడడం, అలా చూస్తూ చూస్తూ ఆరాధన పెంచుకోవడం అది కీలకం. అలాగా చాలా సంఘటనలు ఉన్న ఒక సంఘటన అది కీలకం అవుతుంది. అది కథను పెంచడం కానీ తగ్గించడం కానీ అది చేస్తుంది. ఆ ఒక్క సంఘటన ఒక మహోద్యమానికి నాంది పలకొచ్చు, ఒక్క సంఘటన ఒక మహోద్యమాన్ని ఆపవచ్చు, మహోద్యమానికి చరమగీతం పాడవచ్చు. సో సంఘటన అనేది అది సంవిధాన విభాగంలో పాత్రల తర్వాత రెండవ అత్యంత ముఖ్యమైన లక్షణం. సంఘటన అనేది అత్యంత ముఖ్యమైన లక్షణం, రెండవ లక్షణం అన్నమాట. సో సంఘటన చూసాం, సంఘటన తర్వాత మనకి మూడవది సంఘర్షణ. ఆల్రెడీ మనం వల్లంపాడు వెంకటసుబ్బయ్య గారు చాలాసార్లు చెప్పారు, సంఘర్షణ అనేది ఉంటే సొల్యూషన్ వస్తుంది. ప్రతి దగ్గర కొన్ని పాత్రల మధ్య సంఘర్షణ పెడతారు, అప్పుడు రచయిత ఇవ్వదనుకున్న పరిష్కారం. అంటే సంఘటనకి ఎంత ప్రాధాన్యం ఉందో ఆ సంఘర్షణకు కూడా అంతే ప్రాధాన్యత ఉందన్నమాట. రచయిత దీన్ని సమర్థంగా నిర్వహిస్తే పాఠకుడి కథలో లేనే ఉంటుంది. సంఘర్షణ ఎంత చక్కగా అతను తీసుకెళ్ళగలిగాడో అలా తీసుకెళ్ళి అప్పుడు పాఠకుడు ఏంటవుతుంది, ఏం చేస్తాడు, ఏంటి బలపెట్టే మతం కానీ పెద్ద సంస్కృత హృదయంలో ఏంటవుతుంది, సరళ పరిస్థితి ఏంటి, రంగనాథ్ గారు ఏం చేస్తాడు, అలాగే ఒక సంఘర్షణ అన్నమాట. సో నాకు అంటే ఒక సామాజిక జీవిత వాస్తవిక పునాదులు లేని సంఘ సంస్కృతులు ఒక పక్క, ఒక వేశ్య సమస్యను అనుభవించి పలవరిస్తున్న ఒక వేశ్య సంఘర్షణ, వాళ్ళ మధ్యన సంఘర్షణ, చివరికి ఏమేస్తాడు రచయిత సొల్యూషన్ ఇస్తాడు. సంఘర్షణ అనేది మనకి సంవిధాన విభాగంలో అత్యంత ముఖ్యమైనది, మూడవది. సో సంఘర్షణ తర్వాత సన్నివేశం. సన్నివేశం అనేది సంవిధానం అంటే కథను తీసుకెళ్ళడం కాబట్టి ఇది ఆ సన్నివేశం చిత్రణ సహజంగా సంగ్రహంగా సాగితే కథకు శోభ వస్తుంది. నేచురల్గా ఉంటే కథకు అది పేరు వస్తుంది అన్నమాట. దానికి రకరకాలు పాత్ర చుట్టూ ఉన్న పరిసరాలు, నేపథ్యము, వాతావరణం అన్ని చేరతాయి. నిజంగా దేవుడు చేసిన మనుషులారా, మనుషులు చేసిన దేవుళ్ళారా, ఊరంతా దిగ్మాత్రంగా గోచరిస్తుంది. ఊరంతా అలాగా తీసుకొచ్చి అక్కడ పెడతారన్నమాట. అది నిజంగా ఎంత చక్కటి సన్నివేశాలు ఉంటాయంటే అందులో హాస్యానికి హాస్యం ఉంటుంది. మన వాళ్ళు ఏంటాడు అనమాట, నీవేళ కొండం తొక్కరాదు, నీవేళ ఇతను అడుగుతుంది ఏంటది, మనసునాయుడా, మనసు రామినాయుడు అంటే, రామినాయుడా నీవేళ గుండం తొక్కరాదు, ఆడవరితో మాట్లాడి నేను ఆడలేను,
అలాగేంటంటే మనకి ఈ ఏమంటదాన్ని ఈ సన్నివేశం అనేది కదా ఈ సంవిధాన విభాగంలో అత్యంత కీలకం. దీని తర్వాత ఫైనల్గా కథనం. సో కథనం ఏంటి, జనరల్గా రచయితే అదృశ్యంగా ఉండి మనకి కథనం చెప్తాడు అనమాట, ఒక రకమైన కథనం. పాత్రల ముఖత కథనం చెప్తాడు, సాయన్న ముక్తం చెప్తాడు, దేవుడు చేసిన మనుషులు గారా మనుషులు చేసిన దేవుడు గారు. ముందు దిద్దుబాటులో గురజాడే చెప్తాడు, తలుపు తలుపు అంత అదృశ్యంగా ఉండి గురజాడే చెప్తాడు అనమాట. సో రచయిత ప్రథమ పురుషులు చెప్పడం లేకపోతే పాత్ర ముఖత కూడా చెప్పడం అనేది కథనం. సో ఎప్పుడైతే రచయిత కథ చెప్తాడో ఆ రచయితకి ఒక బ్రహ్మలాగా అనమాట, అన్ని సర్వజ్ఞుడు అతను, అతనికి అన్ని అధికారాలు ఉంటాయి, ఆయన ఇష్టం అంటే ఇంకెవరు మాట్లాడరు కదా, రచయిత చెప్తూ ఉంటాడు. పాత్రను ముఖత చెప్పినప్పుడు మారిపోతుంటాడు. సో ఏ కథనాన్ని ఎంచుకున్నా ఆ కథనం అనేది రక్తి కట్టడం అనేది ముఖ్యమైనది. సో మై డియర్ ఫ్రెండ్స్, మనకి కథానిక స్వరూప స్వభావాల్లో వస్తుగత విభాగంలో కథా బీజం, కథా సీడ్ గురించి చూసాం, కథా వస్తువు గురించి చూసాం, తర్వాత ఇతివృత్తం గురించి చూసాం, అలాగే పరమార్థం గురించి చూసాం. రూపకథ విభాగానికి వస్తే కథ ప్రారంభం ఎత్తుగడ, ఆ తర్వాత నడకెడ ఒక పర్టికులర్ స్టేట్ దగ్గర సిచ్యువేషన్ విషమస్థితి రావడం, ఆ తర్వాత అది క్లైమాక్స్కి వెళ్ళడం, క్లైమాక్స్కి వెళ్ళిన తర్వాత దిగడం, కిందకి దిగడం, చరమసీమ, ఫైనల్గా ఎండ్ చూసాం. అది అయిపోయిన తర్వాత మనకి ముగింపు తర్వాత సంవిధాన విభాగంలో పాత్రలు, ఆ పాత్రల చుట్టూ మధ్య జరిగిన సంఘటనలు, ఆ పాత్రల మధ్య వచ్చే సంఘర్షణలు, ఆ సంఘర్షణ తర్వాత అక్కడ రచయిత క్రియేట్ చేసిన సన్నివేశాలు, ఇదంతా ఆయన చెప్పిన కథ. సో ఇలాగా ఈ అన్ని లక్షణాలని ఆయన కథానిక స్వరూప స్వభావాలుగా వర్గీకరించారు, దానికి త్రిమితీయ విశ్లేషణ అని పేరు పెట్టారు. వస్తుగత విభాగము, రూపగత విభాగము, సంవిధాన విభాగము. వస్తుగత విభాగంలో ఆల్రెడీ మనం కథా బీజము, కథా వస్తువు, ఇతివృత్తం, పరమార్థం చూసాం. రూపగత విభాగంలో ఎత్తుగడ, నడక, విషమస్థితి, పరాకాష్ఠ, చరమసీమ, ముగింపు, ఆ ఆరు లక్షణాలు చూసాము. సంవిధాన విభాగంలో పాత్రలు, సంఘటనలు, సంఘర్షణ, సన్నివేశము, కథ. ఇది కథానిక స్వరూపం గురించి. స్వరూపం స్వభావం రెండు విడదీలేనివి. సో స్వరూపం అనేది బాహ్య ఆకృతి, ఆ పాత్రల స్వభావం కథానిక నేచర్ వెళ్తుంది కాబట్టి రెండు విడదీలేనివి. ఇవే అంశాలు మళ్ళీ అవుతాయన్నమాట, రిపీట్ అవుతాయి. ఇది ఈసారి మనం అనుకుంటున్నాం కథానిక స్వరూప స్వభావాలు చాలా మంచి డైమెన్షన్ ఇది. సో ఈరోజు అనుకుంటారు రెండో డైమెన్షన్ కూడా మనం చూసిన తర్వాత అప్పుడు కథానిక వికాసం గురించి మనం వెళ్దాం. రాజకుమార్ టైం ఎంత అయింది? 8:40 అమ్మ. ఓకే, ఇది లేట్ అయిపోయినట్టు స్టార్ట్ చేసాం, స్టార్ట్ చేద్దాం. కథానిక శిల్పము వైవిధ్యం గురించి మనం ఆల్రెడీ కథాశిల్పంలో వలంపాడి వెంకట సుబ్బయ్య గారు కొన్ని లక్షణాలు చెప్పారు, ఆ లక్షణాల గురించి మనం అక్కడ మాట్లాడుకోం. వలంపాటి వెంకట సుబ్బయ్య గారు కొన్ని లక్షణాలు ఆల్రెడీ చెప్పారు. ఆయన చెప్పిన లక్షణాలు ఏంటంటే క్లుప్తత, అలాగే అనుభూతి ఐక్యత, సంఘర్షణ, నిర్మాణ సౌష్ఠవం అని కొన్ని లక్షణాలు చెప్పారు. వాటితో పాటు మనకి మన పోరంకి వారు కొన్ని డైమెన్షన్స్ యాడ్ చేశారు, చాలా బాగా చెప్పారు. ఇది కూడా మనకి సంఘం అవుతుంది, గురుజాడు అప్పారావు రాయడానికి సంఘం అవుద్ది, ప్రధానిక మీద ఎస్సే రాసినట్టు. ప్రధానిక శిల్పం గురించి, అసలు శిల్పం అంటే ఏంటి అనేది చూస్తే ఒక ఉద్దిష్టమైన ఫలితాన్ని సాధించడానికి, ఒక ఉద్దిష్టమైన గొప్ప ఫలితాన్ని సాధించడానికి అనువైన ప్రక్రియా పద్ధతులను వర్తింపజేసే దక్షత లేదా సాంకేతిక నైపుణ్యం. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక గొప్ప ఫలితాన్ని సాధించడానికి ఒక కొన్ని ప్రత్యేకమైన పద్ధతుల్ని ద్వారా ఒక శిల్పాన్ని, ఒక సాంకేతిక నైపుణ్యాన్ని, ఒక క్రియేటివిటీని సాధించడం అనేది శిల్పం అంటాం అన్నమాట. సో ఈ కథానికలో ప్రదర్శితమయ్యే రకరకాల, అసలు శిల్పం అంటే ఏంటి, ఎన్ని రకాల శిల్పాలు అనేది దాని గురించి చూస్తే కథానిక గురించి చెప్తూ ఆయన అంటారు, ఒక మెరుపు లాంటిది, కథానికి ఒక మెరుపు లాంటిది. రాత్రి చీకటిలో నడుస్తున్నప్పుడు చటుక్కున మెరుపు మెరిసినప్పుడు ఎలా అయితే మనం ఫీల్ అవుతామో అలా ఉంటుంది, అలా ఉండాలి. అందులో కథానికలో శిల్పం అనేది
సో ఆయనకు కొన్ని డైమెన్షన్స్ వచ్చాయి, ఒకటి ఒకటి చూద్దాం. ఆయన చెప్పిన కథానిక శిల్పంలో శిల్ప లక్షణాల్లో మొట్టమొదటిది వస్తు విన్యాస శిల్పము. వస్తు విన్యాస శిల్పం మొట్టమొదటి డైమెన్షన్. సో వస్తు విన్యాస శిల్పం అంటే ఏంటంటే, రచయిత తను ఎన్నుకున్నాడు ఆల్రెడీ ఇందాక వస్తువు అంటే కథా బీజము వస్తువు. ఒక వస్తువుని ఎన్నుకున్న తర్వాత ఒక ప్రణాళికను ఆయన రూపొందించుకొని తదనుగుణంగా వివిధ అంశాలను పొందుపరిచి కథా శరీరానికి ఒక సౌష్ఠవము సౌందర్యాన్ని అలంకారాలని తీసుకొస్తాడు. అది వస్తు విన్యాస శిల్పము. కథా శరీరానికి ఒక సొగసుని ఒక సౌందర్యాన్ని కథని ఒక రూపవతిగా తయారు చేస్తాడు, ఒక అత్యంత సౌందర్యవతిగా తయారు చేస్తాడు. అది వస్తు విన్యాస శిల్పం. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే శ్రీశ్రీ గారు అసంవేదం అనే కథలో ఏమంటారంటే, గుండెల్లో గుర్రాలు పెరిగెడుతున్నాయి అంటాడు. అసంవేదం అనే కథలో గుండెల్లో గుర్రాలు పెరిగెడుతున్నాయి. సో ఇందులో కథలో ఇతివృత్తం ఏంటి, గుర్ర పందాల చుట్టూ నడిచిన కథ. ఒక విద్యార్థి అందరి దగ్గర డబ్బులు అప్పులు చేసి ఆ డబ్బులు అప్పులు చేసి గుర్ర పందాల మీద డబ్బులు కాస్తాడనమాట. ఆ పరుగు ప్రారంభమవుతుంటే గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి, గుండెల్లో గుర్రాలు పరిగెడుతున్నాయి అనేది అక్కడ ఎంత ఇడిమేటిక్ ఎక్స్ప్రెషన్ చూడదు. అది వస్తు విన్యాస శిల్పం. గుండెల్లో గుర్రాలు పరిగెడు గుర్ర పందాల చుట్టూ కథ. అలాగే శ్రీశ్రీ గారే ఇంకో కథలో కోనేటిరావు, ఆ కోనేటిరావు కథలో ఆఫీసుకు వచ్చిన కోనేటిరావు కలపాగా తీసి బల్ల మీద పెట్టడమే కాదు తల కూడా అని చేస్తాడు. ఆఫీస్కు వచ్చిన కోనేటిరావు తలపాగా తీసి బల్ల మీద పెట్టడమే కాదు తల కూడా, ఒక మధ్యతరగతి గుమస్తా యొక్క యథార్థపూరిత యథార్థ దృశ్యం, యథార్థ యథార్థ జీవితం ఎలా ఉంటుంది, ఎంత దయనీయంగా ఉంటుంది, ఎంత దయనీయంగా ఉంటుంది అనేది అక్కడ శ్రీశ్రీ గారు చెప్తారు. ఒక సింబాలిక్గా చెప్తారు, తల కూడా అంటే ఇన్ని బాధలో ఉన్నాయదండి అని తల కూడా అని ఆపాడు. అలాగే మనకు ఆర్ఎస్ సుదర్శనం గారు ఎరుపు అన్న కథలో ఆకాశం రక్తం కక్కింది అని మొదలవుతుంది కథ. ఆకాశం రక్తం కక్కింది ఎందుకంటే ఆ కథలో కథానాయకుడు రక్తం కక్కుకుంటాడు, రక్తం కక్కుకున్న తర్వాత అందులోంచి తర్వాత అతను బయటపడతాడు, దానికి సింబాలిక్గా ఆకాశం రక్తం కక్కింది అనేది అక్కడ వస్తువు అక్కడ శిల్పం అన్నమాట. రావిశాస్త్రి గారు మెరుపు మెరిసిందనే కథలో వర్షంతో ప్రారంభమే చివరి వరకు వర్షంతోనే సాగుతుంది, చివరి వరకు అది సాగుతుంది మెరుపు మెరిసిందనే కథ అది కానీ. సో అంటే ఈ వస్తుగత వస్తు విన్యాస శిల్పం అనేది ఏంటంటే అది ఎక్కడైనా ఉండొచ్చు, కథ ప్రారంభంలో ఉండొచ్చు, కథ మధ్యలో ఉండొచ్చు, కథ ముగింపులో ఉండొచ్చు, ఎక్కడైనా సరే ఆ విన్యాసాన్ని ఆ నడక అంటా ఉన్నాడు తీసుకెళ్ళడం అన్నమాట. ఇప్పుడు రావిశాస్త్రి గారు ఎలా ఉంటుందంటే శిల్పం వస్తు విన్యాస శిల్పం చిన్న చిన్న వాక్యాలు కొసరి కొసరి వేసిన మాటలు, చిన్న చిన్న వాక్యాలు కొసరి కొసరి వేసిన మాటలు ఉంటాయి. అలాగే ఆయనదే ఒకవేళ మెరుపు మెరిసింది కథలో నిజంగా అక్కడ నీరజ అనే అమ్మాయి గురించి చెప్తున్నప్పుడు ఆ కథ నీరజ వేగాన్ని అందుకోవడానికి కథ కూడా స్పీడ్గా టక 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 రన్నింగ్ అని. అలాగే ఏంటంటే ఆ వస్తువు కథని ఎంచుకున్న తర్వాత ఆ వస్తువుని రకరకాల విన్యాసాల్లో వాళ్ళు ప్రదర్శిస్తారు. ఇది చాలా ముఖ్యమైన లక్షణం. వల్లంపాటి వారి కథాశిల్ప లక్షణాలకి దీన్ని యాడ్ చేసుకోవచ్చు, ఎక్కడైనా ఓవర్లాప్ అయితే తగ్గించుకోవచ్చు. సో ఇద్దరు ప్రముఖ విమర్శకులు కాబట్టి ఇద్దరు లక్షణాలు కూడా రాస్తే మీకు యాడ్ మంచి మార్క్స్ రావడానికి అవకాశం. నెక్స్ట్ ఈ వస్తు విన్యాస శిల్పంలోని ప్రారంభం గురించి మనం మాట్లాడుకున్నాం లేదా మధ్యలో మాట్లాడుకున్నాం, మంచి ట్విస్ట్లు ఉంటాయి, మలుపులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, దిద్దుబాటులో కమల్ని ఉత్తరం అక్కడ టర్నింగ్. అలాగే తలలేనోడు తల తలకలూరు ఇనాక్ రాశారు. తలకలూరు ఇనాక్ తలలేనోడు కథలో మనసు వీరన్న గడ్డం గీసుకోవడానికి మంగళ నాగలింగం దాన్ని పిలిపిస్తాడు. నాగలింగం మనసు వీరన్న మీద కత్తి పెట్టి చంపేద్దామా అతని ఆలోచన అనమాట. తలలేనోడు ఎంత అద్భుతంగా రాశారు కలుపులు వినాక తలలేనోడు కథ అనమాట. అది అక్కడ ట్విస్ట్ అనమాట. అలాగే మనకి కాళీపట్నం రామారావు గారు చావు అనే కథ రాస్తారు. కాళీపట్నం రామారావు మాస్టారు కారామాస్టారు చావు అనే కథలో ఒక ముసలిని చచ్చిపోద్ది, ఆమెను దహనం చేయడానికి అందరూ కట్టెల కోసం అడిగితే ఎవరు ముందుకు రారు. చాలా ఒక రకమైన పానిక్ సిచ్యువేషన్, ఆమెకి దహనం చేయడానికి కట్టెలు ఇవ్వండిరా అంటే ఎవరు ముందుకు రాడు, ఆమె అలా వదిలేస్తారు.
ఆ చావు అనే కథలో ఆయన అది అద్భుతంగా ఆయన ఆ వస్తుగత శిల్పాన్ని ఆయన ప్రదర్శించారు. అలాగే మొరయ మొరయ అని ఒక రచయిత నిత్య మల్లె అనే కథలో, సో నిత్యమల్లె అనే కథలో అతను అలా పెళ్లి సంబంధాలు వెతుకుతూ ఉంటాడు. నిత్యమల్లె అనే కథలో కూతురు కోసం అందరూ అనుకుంటారు కూతురికి పెళ్లి చేయడానికి అతను సంబంధాలు చూస్తున్నాడేమో అనుకుంటారు. కానీ తర్వాత కొంతకాలానికి తెలుస్తుంది ఆమె చాలా కాలం క్రితమే మరణించింది. ఆమె ఎప్పుడో చనిపోయింది. అతను తనను తాను ఆనందపరచుకోవడానికి అలా పెళ్లి సంబంధాలు వెతుకుతున్నాడు అని చెప్పి అప్పుడు మనకి బాధ కలుగుతుంది. సో ఇలాగా మనకి వస్తుగత శిల్పం ప్రారంభంలో ఉండొచ్చు, మధ్యలో ఉండొచ్చు, మరుపుల్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. మంజుశ్రీ రైలు పడిపోయింది కథ నిజంగా. అది ఈ కథలన్నీ నేను రాసుకున్నాను, చదువుదాం మళ్ళీ. అరే ఇన్న ఇంత అద్భుతమైన కథలు ఉన్నాయా నిజంగా మీ వలన. మరొకసారి అసలు ఎప్పుడెప్పుడో అప్పుడప్పుడు కథ చదవడం కాదు, ఆ కథలన్నీ. అందుకే తెలుగు సినిమా తెలుగు కథకి 116 అని చెప్పి తెలుగులో 100 కథలు ఆయన గొల్లపూడి మారుతీరావు గారు సంకలనం చేసి చాలా అద్భుతమైన పుస్తకం తీసుకొచ్చారు. ఆ దిద్దుబాటు నుంచి ఈ ప్రాచీన కథలు ఎవరుంటే వాళ్ళని ఆయన ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేసి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అదంతా మనకి ఆయన అద్భుతమైన పుస్తకం తీసుకొచ్చారు. యూట్యూబ్ లో ఉంది రాంబాబు, అది యూట్యూబ్ లో గొల్లపూడి మారుతీరావు గారు ఒక్కొక్క రచయితని వాళ్ళ రచయిత బతుకుంటే రచయిత లేకపోతే వాళ్ళ పిల్లలు వాళ్ళ వారసులు ఎవరుంటే వాళ్లతో మాట్లాడి దాని గురించి క్లుప్తంగా చెప్పారు. అది 20 నిమిషాలు ఉంటుంది. ఆ పుస్తకం అయితే 1000 పేజెస్ ఉంటుంది బుక్. 1200 రూపీస్ 1000 పేజెస్ ఉంటుంది. కథని పూర్తి స్థాయిలో చూపించాడు ఆయన. మనం ఇప్పుడు మిగతా వాళ్ళు రాశారు కదిర్ బాబు లాంటి వాళ్ళు ఏం చేశారంటే కథల్ని కన్సైజ్ చేసేసి 100 ఏళ్ల కథ అని చెప్పి 100 కథలు వాటిన్నింటినీ ఓ 2-3 పేజీల్లో రాసేశారు. ఒరిజినల్ రైటర్ ఏం రాశాడు, ఆ రైటర్ రాసిన కంటెంట్ కాకుండా వేరేగా మార్చి రాశారనమాట. అలా కాకుండా ఒరిజినల్ రాసింది యాజ్ ఇట్ ఈజ్ గా మనకి అందించింది మాత్రం మారుతీరావు గారి పుస్తకం. 100 ఏళ్ల కథకు వందనాలు అంటూ పుస్తకం పేరు. యూట్యూబ్ ఛానల్ ఇది కూడా వాళ్ళది, HMTV వాళ్ళ ప్రోగ్రామ్ వచ్చేది ఎవ్రీ సండే. ఆల్మోస్ట్ ఒక 7-8 సిరీస్ చూశాను నేను లైవ్ లోనే, అప్పుడు లైవ్ వస్తున్నప్పుడు. అది కాకుండా ఆ పుస్తకంలో ఇంటర్వ్యూస్ కూడా, ఏదైతే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేశాడో ఆ ఇంటర్వ్యూస్ కూడా వేసేసాడు ఆయన. మంచి పాయింట్ అది. ఆయన చేసిన ప్రయత్నం నిజంగా మనం మంజుశ్రీ దగ్గర మరియా రాసిన నిత్యమల్లె మంజుశ్రీ కథ నిజంగా ఆ కథల గురించి చేస్తూ నేను ప్లాట్లే చదివాను. ఆ మంజుశ్రీ కథలో అయితే అక్కడ రైలు పడిపోయింది కథ పేరు. ఎంత అద్భుతంగా ఉంటుందంటే రైలు ప్రమాదంలో భర్త చనిపోతాడు. చనిపోయడం తెలుస్తుంది, చనిపోయడం మనకు తెలియదు, చనిపోయడం తెలుస్తుంది. అప్పుడు శవం దొరకదు, భార్య హతాశురాలై ఆమె ఆత్మహత్య చేసుకుంటుంది. కొన్నాళ్ళకు చావు తప్పి కన్నులు అట్టుకుపోయి కాలు పోగొట్టుకుని కుంటివాడైన భర్త భార్యను వెతుక్కుంటూ వస్తాడు. అది ముగింపు, అది ముగింపు. అది నిజంగా ఆ వస్తుగత ఇది ఏమన్నా మన ఏమన్నా వస్తుగత వస్తు విన్యాస శిల్పం అన్నలో అదొక ఎగ్జాంపుల్. అలాగే మన మధురాంతకం రాజారాం గారి కుంపట్లో కుసుమం, కమ్మతిమ్మర, అలాగే దిద్దుబాటు కథలు కానీ ఎన్నో కథల్లో మనకి అద్భుతమైన వస్తు విన్యాస శిల్పాన్ని చూడవచ్చు. వస్తు విన్యాస శిల్పం అనేది ఒక ముఖ్య లక్షణం. తర్వాత మనకి పాత్ర చిత్రణ శిల్పం, శిల్పంలో పాత్ర చిత్రణ శిల్పం కూడా చాలా గొప్ప లక్షణం. ఎందుకంటే ఈ పాత్రలు ఎలా ఉంటాయని ఈ కథల్లో అవ్వచ్చు, నవల్లో కావచ్చు, నిత్య జీవితంలో ఒక్కొక్క వ్యక్తికి ఉండే వైయక్తిక మూర్తిమత్వం లాగే, వైయక్తిక మూర్తిమత్వం మనకి ఇండివిజువల్ పర్సనాలిటీ ఉంటుంది. ఒక్కొక్క వ్యక్తికి ఒక ఇండివిజువల్ పర్సనాలిటీ ఉంటుంది, మూర్తిమత్వం అనేది ఉంటుంది అన్నమాట. ఈ రచయిత చూపే పాత్ర చిత్రణ శిల్పంతో కూడా, అంటే రచయిత రాస్తాడు కదా, ఆ పాత్రలు అలాగా సజీవ పాత్రలుగా ఉండిపోతాయి, మన ముందు ఉండిపోతాయి అన్నమాట. ఆ పాటకు మనసులో నిలిచిపోతాయి. ఉదాహరణకు బురజాడ అప్పారావు గారి కమల్ని పాత్ర, నాంచారం పాత్ర, ఇంకా నాకు అసలు మనవాళ్ళ పాత్ర నేను అతనందుకు అనుకుంటాడు అన్నమాట. గరుడాల వారి నకాక్రమైన కాకపోతే నేను ఆ మనవాళ్ళ పాత్ర అసలు చూస్తే నాకు ఎంత చక్కటి పాత్ర ఆయన తీసుకొచ్చాడు అని చెప్పి, అలా ఏ పాత్ర తీసుకున్నా సరే మన చింతా దీక్షితుడు గారి వటీరావు పాత్ర, చింతా దీక్షితుడు గారి వటీరావు పాత్ర, మనుమాణిక్యం కాంతం, అంటే ఒక విశృంఖల శృంగారమే
నిజమైన శృంగారం లేకపోతే ఒక రకమైన స్వేచ్ఛ ఒక విశృంఖలత్వం ఉండాలి అని చలం పక్క చెప్తే దానికి వ్యతిరేకంగా అని కాకుండా దాంపత్య శృంగారంలోని మాధుర్యాన్ని కాంతం కథల ద్వారా అజరామరం చేశాడు. ఎంత అద్భుతంగా ఆవిష్కరించాడు హనుమానిక్యం గారి కథలు. ఈరోజు విశ్వనాథరావు గారిని అడిగాను ఆ కథలు ఉంటే కావాలి నాకు హనుమానిక్యం గారి కథలు, అది కూడా దొరకలేదు, ట్రై చేయాలి. అంటే హనుమానిక్యం గారి కాంతం కానీ చలమ అమీనా పాత్ర కానీ రాచకొండ విశ్వనాథ శాస్త్రి నీరజ పురాణం గారి నీలి కాళీపట్నం రామారావు సీతారాముడు కొడుకును చంపేసుకున్న సీతారాముడు పాత్ర కానీ యజ్ఞం కథ అలాగా ఒక్కొక్క పాత్ర మనకి మన మనం వల్మీకంలో ఉండిపోతాయి అలా మనం వెంటాడితే నిరంతరం బా ఏం రాశాడు రా అన్నట్టు అది పాత్ర చిత్రమసలు, అది పాత్ర చిత్రమసలు రెండోది అనమాట. ఈ పాత్ర చిత్రణ శిల్పంలో కూడా ఆయన ఏమంటారంటే ఏదో ఒక రకమైన స్వభావాన్ని ప్రవర్తనను చిత్రించడం కాదు పాత్ర చిత్రణ శిల్పం అంటే, ఏదో ఒక స్వభావాన్ని నేచర్ని ఒక క్యారెక్టర్ని చిత్రించడం కాదన్నమాట. కొన్ని మానసికమైన సంక్లిష్టతలను సంఘర్షణలను ప్రతిబింబించే పాత్రలు, అందుకే సంఘర్షణ పెడతారు. సంక్లిష్టతల్ని సంఘర్షణల్ని ప్రతిబింబించే పాత్రలు చిత్రించడం అనేది తెలుగు కథా రచయితల గొప్ప లక్షణం అంటారు. వారంటారు నిజంగా తెలుగు కథా రచయితల గొప్ప లక్షణం అంటారు. రెండవది పాత్ర చిత్రణ. సో మూడవ శిల్పం ఏంటంటే మనకి పాత్రల చుట్టూ సంవాద శిల్పం. సంవాద శిల్పం అంటే ఇది కూడా పాత్రల చుట్టూ తిరుగుతుంది. ప్రతి దగ్గర అక్కడ కొన్ని సంవాదాలు పెడతారు కదా, మనకి గురజాడ వారు అనగానే అక్కడ గోపాలరావు మన రాముడు ఇద్దరు డిస్కషన్, అలాగే సంస్కృత హృదయంలో సరళ రంగనాథ అయ్యారు డిస్కషన్, మతమో మతంలో దేవుడు చేసిన మనుషుల దగ్గర వాళ్ళ దగ్గర మీటింగ్, అలాగా మనకి ఈ సంవాదాల రూపంలో కొందరైతే కేవలం కథంతా సంవాదాల రూపంలోనే తీసుకెళ్ళిపోతారు. సంవాదాల రూపంలో అయితే కథకి సంవాదాలు అవసరం అనుకున్నంతగా ఉండి అక్కడ ఎక్కడ ఎంతవరకు ఉపయోగించారో అంతవరకు ఉపయోగిస్తేనే ఆ కథ రక్తి కథలు అంటారు. మూడవ లక్షణం సంవాద శిల్పము. ఏ కథలైనా మనం ఎగ్జాంపుల్ ఒకటి రెండు కథలు, ఇదేంటంటే జనరల్గా కథ గురించి రాసినప్పుడు ఒకటి రెండు కథల గురించి మనం మాట్లాడుకుంటే సరిపోతుంది. దాని గురించి ప్రతి కథ అని కొన్ని వేల కథలు ఉన్నాయి కాబట్టి మనం పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సంవాద శిల్పం. సంవాద శిల్పం అయిపోయిన తర్వాత నాలుగవ లక్షణం సంఘటన ఘటన శిల్పం. సంఘటన ఘటనా శిల్పం అంటే సంఘటనలు నిర్వహించడం. ఇందాక మనం చెప్పుకున్న స్వరూప స్వభావాల ఒక లక్షణం అయింది. సో సంఘటన అనేది మనకి టర్నింగ్ పాయింట్, దేనికైనా అది ఒక కథకి ఉత్కంఠకి లోనవ్వడానికి కానీ యూటర్న్ తీసుకోవడానికి కానీ ట్విస్ట్లకు కానీ మూలమవుతుంది. కాబట్టి ఆ సంఘటనలు కథలో ఆకర్షక కేంద్రం, దానిని సమర్థంగా ప్రభావస్పూరకంగా కథా రచయిత నిర్వహించాలి. ఫర్ ఎగ్జాంపుల్ బొమ్మిరెడ్డి సూర్యారావు గారి దొంగలు ఉన్నారు కథ. ఆ కథ తీసుకుంటే ఒక రైలు ప్రయాణం చేస్తుంటాడు ఒక వర్తకుడు. ఆ వర్తకుడు రైలు ప్రయాణం చేస్తే ఒక దొంగ కూడా అతనితో బాగా ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఆ దొంగ ప్రయాణం చేస్తే ఈ వర్తకుడు ఆ దొంగ ఏమో బాగా అతను భయపడుతూ ఉండడం, వర్తకుడు ఏమో మంచి దాంభికంగా ఆహా ఓహో నాకు పెద్దగా కబుర్లు అంటే వెంకీ సినిమాలో బ్రహ్మానందం అని గజాల అనుకుంటా, చివరికి బ్రహ్మానందమే దొంగ అన్నమాట అక్కడ పట్టుకెళ్ళిపోతారు అని. సో అలాగా మనకి చివరికి కథ అయ్యేసరికి ఆ వర్తకుడే ఒక హంతకుడిని, ఆయన పెట్టెలో నుండి ఒక పసిబిడ్డ శవం, ఆయన పెట్టెలో నుండి ఒక పసిబిడ్డ శవం, బొమ్మిరెడ్డి సూర్యారావు గారి దొంగలు ఉన్నారు జాగ్రత్త, ఆ రైలు ప్రయాణ సంఘటన దానికి కంటిన్యూషన్ చాలా అద్భుతంగా ఆయన రాశారు. అలాగే గాలివాన, పద్మరాజు గారి గాలివాన నిజంగా తుఫాను భీభత్సంలో ఒక ముష్టి పడుచుతో ఒక రాత్రి ఏకాంతంగా గడపవలసి రావడం అనే సంఘటన, ఆ సంఘటన రావు గారిలో అంతవరకు ఎంతో అసహించుకుంటాడు, ఏంటి ఇంత ఏహ్యంగా ఉంటారా మనుషులు అని చెప్పి ఆమెను చూసి అంత అసహించుకుని ఆమె కౌగిలిలోనే అతను అత్యంత ఆనందాన్ని తాదాత్మ్యతను పొందుతాడు చివరికి. అది గాలివాన కథ. అది నిజంగా ఆ ట్విస్ట్ మనకి చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. సో ఇది సంఘటన, ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు సంఘటన శిల్పానికి. అలాగే రాచకొండ గారి కార్నర్ సీట్, నిజంగా కార్నర్ సీట్లో ఆ పచ్చ కార్నర్ సీట్లో కూర్చుంటాడు పచ్చకోటి వాడు
మామూలు వ్యక్తి మాత్రం అలాగ జలసీ పడుతూనే ఉంటాడు, అలాగ అసూయి పడుతూనే ఉంటాడు. అలా జలసీ పడుతున్న సందర్భంలో అనుకోకుండా ఆ పచ్చకోటు వాడు ఆత్మహత్య చేసుకుంటాడు. అతను మరణించిన తర్వాత అంతవరకు అతన్ని చూసి అసూయిపడిన తోటి ప్రయాణికుడు, అరే ఇంత అద్భుతమైన ప్రపంచాన్ని, ఇదంతా ఇంత ఐశ్వర్యాన్ని, ఇంత దేన్ని ఇతను అనుభవించలేకపోయాడే, ఇతనికి ఇంత కష్టం వచ్చింది ఏంటి అని బాధ. అది వారణాసి ఆ సంఘటన అనేది అక్కడ క్రిస్టన్ వారణాసిలో క్రిస్టన్. సో మనకి సంవాద శిల్పం తర్వాత మూడోది సంఘటన శిల్ప్, సంఘటన శిల్పం గురించి మనం మాట్లాడుకున్నాం. సంఘటన శిల్పం తర్వాత నాలుగోది ఆయన చెప్పింది సంఘర్షణ శిల్పం, వలంపాటు గారు చెప్పింది ఏం చెప్పింది అదే. సో సంఘర్షణ శిల్పం అంటే కథల మెయిన్ పాత్రల మనస్సుల్లో కానీ, పాత్రకి పాత్రకి మధ్య కానీ, పాత్రకి ప్రకృతికి మధ్య కానీ, ఎక్కడో దగ్గర మొత్తానికి సంఘర్షణ, స్వీయ సంఘర్షణ అవచ్చు, బాహ్య సంఘర్షణ అవచ్చు, మొత్తానికి సంఘర్షణ పెట్టాల్సిందే. పెట్టిన తర్వాతే ఒక సొల్యూషన్ వస్తుంది. ప్రతి దగ్గర తెలుగు ఏ కథలోనైనా ఒక సంఘర్షణ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఆ సంఘర్షణ శిల్పం అనేది ఎంత గొప్పగా ఉంటే కథ అంత గొప్పగా ఉంటుంది. సంఘర్షణ శిల్పం అనేది ఎంత గొప్పగా ఉంటే కథ మనకి అంత గొప్పగా ఉంటుందని చెప్పొచ్చు. సో ఈ సంఘర్షణ ఉత్పాదన శిల్పం అనేది సంఘర్షణ శిల్పం అంటాం. దీ మనకి సంవాద శిల్పం చూసాం, సంఘటన ఘటనా శిల్పం చూసాం, అలాగే సంఘర్షణ ఉత్పాదన పదాలు కొద్దిగా టిపికల్గా ఉన్నాయి కానీ కంటెంట్ అదే, దర్యావసం పని లేదు. దీని తర్వాత మనకి సన్నివేశ కల్పన శిల్పం, సన్నివేశ కల్పన అన్నమాట. అంటే సన్నివేశం ఎలా ఉండాలంటే కథలో జరిగే వాటికి అనుగుణమైన పరిసరాలు ఉండాలి, నేపథ్యాలు ఉండాలి, వాతావరణ పరిస్థితులు ఉండాలి, అవి సహజంగా ఉండాలి, సింబాలిక్గా ఉండాలి. ఉదాహరణకు మనం తీసుకుంటే పాలగుని పద్మరాజు గాలివాన కథ, ఆ గాలివాన కథలోని ఆయన ఆ సన్నివేశ రైలు ప్రయాణం, అక్కడి నుంచి దిగిపోవడం, ఆ ఎవరు లేకపోవడం, ఆవిడ తను ఉండడం, ఆ ఉండడం, అది అలాగ నేచురల్ క్లైమాక్స్ తీసుకెళ్ళాలి ఆ సన్నివేశ కల్పన అనేది. బుచ్చిబాబు గారి అరుకు లోయలో కూలిన శిఖరం, ఇక్కడ నేను చదవలేదు కదా, అరుకు లోయలో కూలిన శిఖరం అనే దాంట్లో కూడా సన్నివేశ కల్పన అద్భుతంగా ఉందంట. అలాగే రావిశాస్త్రి గారి వర్షం, మెరుపు మెరిసింది కథలు, అలాగే మంజుశ్రీ ఎండ అనే కథ ఆయన ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఏదైనా తీసుకోవచ్చు ఒకటి రెండు కథలు, మీరు మీరు చదివిన కథలు కూడా చెప్పచ్చు. మీరు ఏమైనా కథలు చదివితే సమకాలీన కథకుల్లో ఇందులో సన్నివేశ కల్పన శిల్పం అనేది అద్భుతంగా ఉంది అని కూడా మనం చెప్పాయచ్చు అనమాట. సో సన్నివేశ కల్పన చెప్పిన తర్వాత లాస్ట్ది కథన శిల్పం. కథన శిల్పం అనేది ఏంటంటే ఇంతమంది స్వరూప స్వభావంలో చెప్పుకున్నదే. ఈ కథన శిల్పం ఏంటంటే ఆయన ఉత్తమ పురుషులో చెప్తున్నాడా లేకపోతే ప్రథమ ఆయనే చెప్పడం అలా జాగ్రత్తగా. సో తనే రచయితే వచ్చి కథను చెప్పినప్పుడు అతనికి పూర్తి స్వాతంత్రం ఉంటుంది. గాయనిష్టం అపారే కావ్య సంసారే ఎవరేవో ప్రజాపతి యథాస్మయ వచ్చితే తదేదం పరివర్తింది. అపారమైన కావ్య సంసారానికి కవి బ్రహ్మ లాంటి వాడు, ఆయన ఇష్టం వచ్చినట్టు వ్యవహరించవచ్చు. ఇక్కడ ఇక్కడ ఆయన మన ఇష్టం అని చెప్పారు. పాత్రముఖత కథ చెప్పినప్పుడు ఆ పాత్రలకు ఉన్న రెస్ట్రిక్షన్స్ పరిమితులు లోబడి ఇతను మాట్లాడాల్సి ఉంటుంది, పాత్రకి ఉన్న పరిమితులకు లోబడి. సో రెండు రకాలుగా కథనం, ఉత్తమ పురుష ప్రథమ పురుష రెండు రకాలుగా కథనం ఉంటుంది. అందులో ఏ కథనాన్ని ఎంచుకున్నా ఆ శిల్పం అనేది అజాగ్రత్తగా అంటే సో ఆ వర్ణనా విధానం, ఆ కథను అల్లుకున్న తీరు, ఆ సంవిధాన పద్ధతి, అది నిర్దేశించే శైలి, ఆ స్టైల్ ఆఫ్ రైటింగ్ అనేది ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను ఒక కథ గురించి మాట్లాడతాను. ఆ స్టైల్ ఆఫ్ రైటింగ్ అనేది ఎంత అద్భుతంగా చిత్రించాడు అనేది మనకి అక్కడ కథన శిల్పం మీద ఆధారపడి ఉంటుంది. సో ఒక్కొక్కరు ఒక్కోలాగా రా, ఇప్పుడు రావిశాస్త్రి గారు అయితే ఆయన ఎలా ఉంటుంది, ఆ కుక్కపిల్ల కథలో ఆయన రచయితే ఒక పాత్రగా ప్రవేశించి అని చెప్పారు కుక్కపిల్ల అనే కథలో. అదే కొడవడ గంటి కుటుంబరావు గారు అయితే చాలా సింపుల్గా ఉంటుంది, అలా సింపుల్గా ప్రశాంతంగా నిరలంకృతంగా ఉంటుంది శైలి, అలా వెళ్ళిపోతుంది. రాచకొండ ఆయన ఉపమానాలు ఇప్పుడు చెప్పు కత్తేస్తామా, ఉపమానాల్లో అనుపమానమైన టాలెంట్, డిమాటిక్ ఎక్స్ప్రెషన్ కానీ ఆయన ఉపమానాలు చెప్పడం కానీ అద్భుతంగా ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఆఫ్ మధురాంతకం. రాజారాం గారు రాయలసీమ కథకుడు అయిన నిండుగా నిదానంగా కథ ఉంటుంది మధురాంతకం. రాజారాం గారు తెలుగు కథా రచయితల్లో ఆయన ఒక గొప్ప రచయిత. ఒక్కొక్కరు ఒకలాగా
కథనం అనేది ఉంటుందన్నమాట. సో ఇవి కాకుండా మనం సంవాద శిల్పం సంఘటన ఇవన్నీ కాకుండా వర్ణనా శిల్పం, వర్ణనా శిల్పం కూడా ఒక శిల్పంగా ఆయన చెప్పారు. కథలో అంతర్భాగమే వర్ణన, అయితే ఏది పెడితే అది ఎప్పుడు పెడితే అప్పుడు వర్ణించకూడదు కదా. దానికి ఆయన వర్ణించినప్పుడు దాని అవసరం ఎంతవరకు ఉంది, ఎంతవరకు ఈ వర్ణన మనం అవసరం, బుట్టిని అలాగా వర్ణించుకుంటూ వెళ్ళిపోయేసరికి ప్రధాన కథకి అక్కడ డీవియేట్ అయిపోతుంది. సో వర్ణన అనేది క్వాలిటేటివ్ డిస్క్రిప్షన్ లేదా గుణాత్మకమైన వర్ణన అయి ఉండాలి. అది ప్రధాన కథకి ఇతోధికంగా సహాయపడాలి. కథను రమణీయంగా మార్చడంలో వర్ణన పాత్ర చాలా ఎక్కువ ఉండాలన్నమాట. అందువలన వర్ణనాత్మక వర్ణనా శిల్పం, అందువలన ఫర్ ఎగ్జాంపుల్ బుచ్చిబాబు వర్ణనా శిల్పం చూస్తే అరుకులోయలో కూలిన శిఖరం అనేది బుచ్చిబాబు స్వతహాగా ఆయన కళాకారుడంట. బుచ్చిబాబు కథలు కూడా ట్రై చేశాను, ఈరోజు అవి తీసుకోవాలి. అరుకులోయలో కూలిన శిఖరం, ఎల్లోరాలో ఏకాంత సేవ అనే రెండు కథల్లో ఆయన కళాకారుడు అవడం వల్ల ఆయన కళాత్మకత మనకి అడుగడుగునా కనిపిస్తుంది. ఆయన కళాత్మకత మనకి అడుగడుగునా వర్ణించడంలో డిస్క్రిప్షన్ మనకి అడుగడుగునా కనిపిస్తుంది. అలాగా మనకి వర్ణనా శిల్పం, అలాగే శీర్షికా శిల్పం కూడా మంచి మంచి పేరు, మంచి పేరు అన్నమాట. శీర్షికా శిల్పం కూడా ఆ పేర్లు కరెక్ట్గా పెట్టడం దిద్దుబాటు రుజాడ. దేవుడు చేసిన మనుషులారా, మనుషులు చేసిన దేవుళ్ళారా, నీ పేరేమిటి అలా ఆపడం. తలలేనడు తలకూరి నాకు పెట్టడం. గాలివాన ఎంత అద్భుతంగా పెట్టి పాలగుని పద్మరాజు గారి గాలివాన కానీ, సో యజ్ఞం కాళీపట్నం రామారావు గారు చావు, ముసలాడు చావు గురించి అలాగా అక్కడ ఆ శీర్షిక పేరు పెట్టడంలో కూడా ఉంటుంది. ఆ పేరు పెట్టడంలో కూడా ఆ శిల్పం ఉంటుంది. అయితే శీర్షిక మంచి పెట్టేసి అందులో సత్తా లేకపోతే వేరే విషయం. శిల్పానికి తగ్గ కథ ఉండాలి, మిగతా లక్షణాలు అన్నీ ఉంటేనే మనకి అది చక్కగా రాణిస్తుంది. ఒక కథలో ఇన్ని లక్షణాలు కూడా ఒకసారి కొద్దిసేపు మనం చూస్తే నిజంగా చాలా గొప్పగా అనిపించింది నాకు. అది ఆయన ఇచ్చిన డిస్క్రిప్షన్ అది ఒకసారి చూద్దాం. చాసో రాంబాబు, చాసో ఎందుకు పారేస్తాను అన్న అంటూ ఒక కథ ఉంటుంది. సో అతి కష్టం మీద వాళ్ళ ఫాదర్ పిల్లల్ని చదువు చదివించడానికి ఇదంతా అంటే వాళ్ళ టీచర్ చెప్తారనమాట, లేదు మీ అబ్బాయి బాగా చదువుతున్నాడు, మీ అబ్బాయిని చదివించండి అంటే ఆ డబ్బులకు ఏం చేస్తే బెటర్ కదా అని చెప్పి ఆలోచించి తన చుట్ల మానేస్తే ఆ డబ్బులతో తన కొడుకు చదువు అవుతుంది అని చెప్పి ఆలోచించి ఏం చేస్తాడంటే తన చుట్ల మానేద్దాం డిసైడ్ అవుతాడు. డిసైడ్ అయిన తర్వాత అప్పుడు అడుగుతాడు అనమాట తిరిగి, అంతకు ముందే ఇది అంతా ఈ చర్చ అంతా జరగడానికి ముందే వెళ్ళి చుట్టూ తీసుకురారని చెప్పి కొంచెం డబ్బులు ఇస్తాడు అబ్బాయికి. అబ్బాయి జోబులో పెట్టుకుంటాడు అనమాట. పెట్టుకున్న తర్వాత ఈ కథ అంతా అయిపోయిన తర్వాత డిసైడ్ అయిపోతాడు. డిసైడ్ అయిపోయి ఇంక చుట్టలు మానేద్దామని అనుకున్న తర్వాత అప్పుడు అడుగుతాడు, అవునరా నీకు డబ్బులు ఇచ్చాను కదా, ఆ బేడ డబ్బులు ఎక్కడ చేస్తే ఉంచావా పారేసావా అంటే అప్పుడు అంటాడు ఎందుకు పారేస్తాను నాన్న అని. దాంతో కథ క్లోజ్ అవుతుంది. సో అద్భుతమైన ముగింపు, అద్భుతమైన ముగింపు. అలాగే అలాగే యజ్ఞంలో చివరి ఏమాట అంటాడంటే సీతారాముడు కొడుకును చంపేసి నువ్వు తండ్రివే నేను తండ్రిని, ఎవడు గొప్ప నువ్వే చెప్పు, ఎవడు గొప్ప నువ్వే చెప్పు. ఎంత అద్భుతమైన డైలాగ్ తో అసలు ఎండ్ చేశారంటే నిజంగా ఆ ముగింపులే కథకి పట్టిస్తాయని చెప్పి చూడు ఇందట. అది ఎక్సలెంట్ పాయింట్ అనమాట. ఆ ముగింపు స్ట్రైకింగ్ గా ఉంటే ఆ కథ కలకాలం గుర్తుండిపోతుంది. ఏం జరిగింది, ఎలా జరిగింది, ఈ ప్రాసెస్ ఇదంతా మనం చదువుతున్నప్పుడు గుర్తుపెట్టుకుంటాం కానీ ఆ ముగింపును బట్టి ఆ కథని మన మెదడు నిక్షిప్తం చేసేసుకుంటుంది. సో ముగింపు నుంచి రాసేటప్పుడు చాసో కథ, ఈ కథ ఎందుకు పరేస్తానన్న చాలా గొప్ప కథ. యజ్ఞం, చాసో, ముగింపు గురించి చెప్పావు కాబట్టి విశ్లేషణ అది మంచి చెడల్లో, అది మంచి చెడ్డల్లో ఏ కథ, అది కథ పేరు మంచి చెడ్డల్లో ఏ కథ అని. అక్కడ నిజంగా ఆ ప్రారంభం రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు కాలినప్పుడు తప్ప అక్కడ కమ్మ గుడిసెల వాడ ఒకటి ఉందని పట్టణంలో పెద్దలెవరికి జ్ఞాపకం రాదు. కాలినప్పుడు తప్ప అక్కడ కమ్మ గుడిసెలు అంటే తాటి కమ్మలతో చేయబడిన గుడిసెలు. సో కొద్ది మా ఊరు మాండలికం, మిగతా ప్రాంతాల వారు డౌట్ ఉంటే మళ్ళీ మళ్ళీ చదువు చెప్తా, కొద్ది ఎగ్జాంపుల్స్ అవి. సో కాలిపోయినప్పుడు తప్ప అక్కడ కమ్మ గుడిసెల వాడ ఒకటి ఉందని పట్టణంలో పెద్దల వరకు జ్ఞాపకం రాదు.
జ్ఞాపకం చేయడానికే కాబోలు, అది మ్యాథమెటిక్కి కాలుతూ ఉంటుంది. అది ఉపోద్ఘాతం కాదు, జ్ఞాపకం చేయడానికే కాబోలు, అది మ్యాథమెటిక్కి అంటే ఎత్తుగడలో భావి కథ సూచన. భవిష్యత్తులో ఈ కమ్మవాడ, ఈ తాటికమ్మల వాడ అంటుకుంటుంది అంటుకుంటుంది, అది కథకు ప్రధానమైన ట్విస్ట్ అవుతుంది, టర్నింగ్ పాయింట్ అవుతుంది అని మన పూర్వకావ్యాల్లో కనిపించే భావి కథాంత సూచన ఇక్కడ చేశారు రావశాస్త్రి గారు, చేశారు ఆయన. నిజంగా విశాఖపట్నంలో ఇప్పుడు అనిపించింది రావశాస్త్రి గారు ఇంటికి వెళ్ళి ఒకసారి ఆయన ఇల్లు చూడాలనిపించింది. అంత గొప్ప రచయిత, మాకు దగ్గరలోనే ఉంటారు ఆయన ఇల్లు. ఇక్కడ వ్యక్తి మనం కలవకపో తెలగాలి. సో ఇక్కడ ఇది పాత్ర పరిచయం, కథలో ప్రారంభం. ఎత్తుగడ ఎంత బాగుందో చూడండి, ఇందాక లక్షణాల్లో స్వరూప స్వభావం ఎత్తుగడ. అది అయిపోయిన తర్వాత ఆ ఎత్తుగడలోనే ఏమన్నారు, అది జ్ఞాపకం చేయడానికి కాబోదు, మాటమాటికి కాలుతూ ఉంటుంది అంటే తర్వాత వెంటనే ప్రధాన పాత్ర పరిచయం చేయడానికి ఎలాగంటే ముడి మీద ముడి వేస్తే కానీ డబ్బు ఉండదనే విషయాన్ని అనుభవం మీద తెలుసుకున్నారు లావరాజ్. లావరాజ్ అనే పాత్రని పరిచయం చేశారు. ముడి మీద ముడి వేస్తే కానీ డబ్బు ఉండదనే విషయాన్ని అనుభవం మీద తెలుసుకున్నాడు లావరాజు. ఇదంతా కాదు, కొన్ని చెప్తాను ఇక్కడ. లావరాజు అనే పాత్ర మొత్తానికి కూలి పని చేస్తూ ఉంటాడు, అతని పాత్రని పరిచయం చేశాడు. పరిచయం చేసిన తర్వాత అతని గురించి ఏంటంటే, అతని జీవనస్థితి గురించి, అతని తాలూక కష్టాల గురించి, అతని ఆర్థిక స్థితి గురించి, అతని ఆర్థిక స్థితి గురించి ఎంత చక్కగా చెప్తాడంటే, రోజుకు గీత చొప్పున పనికి వెళ్ళిన ప్రతిరోజు బొగ్గుతూ గోడ మీద గీద్దామంటే ఇంటికి కమ్మలదడే కానీ మట్టి గోడైనా లేదు. రోజుకు గీత డబ్బులు ఎంత తెలియట్లేదు పాపం. అక్కడ ఇతను వారం రోజులు ఎక్కొడితే డబ్బులు పదిహేను రోజులు ఎక్కొచ్చావు అని డబ్బులు తగ్గించేస్తున్నాడు. అది లెక్క ఇతను కాదు, చదువుకోలేదు, సున్నా విలువ అని తెలియదు. సో అతను పోని గోడ మీద గీత గీద్దామంటే ఇంటికి కమ్మలు దడే అంటే కమ్మలతో చేసిన దడే కానీ ఇటుకు గోడ కూడా లేదట, ఇటుకు కూడా లేదు. సో అందుకని ఎలారా దేవుడా అని ఆలోచిస్తుంటే ఆలోచించగా ఆలోచించగా లోవరాజుకు ఒక ఐడియా తట్టిందట. ఏంటి, ఇంట్లో మంచాన్ని నులగతాడు తెంపి రోజుకొక ఓ రోజు పనికి ఒక ముడి చొప్పును వేసుకుంటూ, అది అందుకే ఇందాక అక్కడ చెప్పాడు అనమాట. ఏమని, ముడి మీద ముడి వేస్తేనే కానీ డబ్బు ఉండదనే విషయాన్ని అనుభవం మీద తెలుసుకున్నాడు. ఎన్ని ముళ్ళు వేస్తే అన్నిసార్లు ఆ డబ్బులు దాయగలడు అని చెప్పాను. అది ఎంత చక్కగా పేదరికం అని చెప్పి, సో మొత్తానికి ఆ డబ్బులు సంపాదించడానికి అతను వచ్చాడు, వచ్చి అక్కడ పట్నంలో పనిచేసుకుంటాడు. సో ఇది ఎలా డబ్బు చే ఇది ఈ డబ్బు అయితే అసలు ఎందుకు అతను పట్నం వచ్చాడు అంటే కనుక, అక్కడ వాళ్ళ ఊర్లోనేమో వాళ్ళకు మడి ఉంటుంది అనమాట. ఆ మడి చెక్క ఏమో తాకట్లో ఉంటుంది. ఆ తాకట్టు విడిపించుకుని ఆ మడి చెక్కని వ్యవసాయం చేయడానికి లవరాజు పట్నం వచ్చాడు అని చెప్పడానికి వాళ్ళ నాన్న అంటాడు అనమాట. లవరాజు తండ్రి అంటాడు, ఒరే అయ్యోరే నువ్వు డబ్బు జాగ్రత్త చేస్తే కానీ భగవంతుడు నన్ను రచించడు, ఎందుకంటే ఆ మడి చెక్క ఒగ్గడం అయ్యగారు, ఆ మడి చెక్క ఒగ్గడం, ఒక్కడంటే ఒగ్గడం పెద్దోడు ఆ ఓనర్ అట ఈ మధ్యనే చచ్చిపోయాడట, ఆడున్నా పర్లేదు ఆడి కొడుకు మరింత అన్యాయం, ఆడు ఇంకా ఘోరం అని చెప్పి ఆ చిన్నయ్యోడు ఇంకా తక్కువ నుంచి చెప్పాడు. మొత్తానికి ఆ మడిసేక తాకట్లో ఉంది కాబట్టి లోవరాజు పట్నం వచ్చాడు. ఆ పట్నం వచ్చి సో కుటుంబంతో పట్నం పారొచ్చిన లోవరాజు ఏం చేస్తున్నాడు చూడండి, రోడ్డు కూలీ చేస్తున్నాడు. అతని భార్య నౌకాలు కటింగ్ దగ్గర మెట్లు అంటే ఆవిడ పనిచేస్తుంది, పెద్ద కూతురు గంగాలు నేవల్ డిపో క్యారియర్ తీసుకెళ్తున్నాడు, విశాఖపట్నంలో నేవీ ఉంది కాబట్టి క్యారియర్ తీసుకెళ్తుంది. చిన్న కూతురు డాక్టర్ అమ్మగారి ఇంట్లో పిల్లల్ని ఆడిస్తుంది చిన్న కూతురు. మూడోది ఆడపిల్లల హాస్టల్లో వాస్టల్లో ఏదో అంటారు హాస్టల్లో అనమాట, అక్కడ ఉడుక్కొని అది చేస్తుంది మూడో కూతురు. నాలుగో పిల్ల ఐదుని ఆరుని ఇంటి వద్ద ఆడిస్తూ వంట పని కూడా చూస్తుందట. ఎంతమంది లిస్ట్ ఇచ్చేది, ఆరుగురు పిల్లలు ఉన్నారు లిస్ట్. సో ఐదో వాడు మగపిల్లడు, మొత్తానికి ఐదుగురు అమ్మాయిలు. సో ఇలాగా మొత్తానికి అతని గురించి మనకి డిస్క్రిప్షన్, వాళ్ళ దైన్యాన్ని గురించి అతను అద్భుతంగా చెప్తాడు కథలో. కథలో వాళ్ళ దైన్యాన్ని గురించి చెప్పిన తర్వాత మొత్తానికి ఏమవుద్దంటే, ఈ కథలో ట్విస్ట్ ఏంటో చూడండి ఎంత చక్కగా ఉంటుందో. పెద్ద కుమార్తె అది ఏంటిది, పెద్ద అదే గంగుల ఏం పేరు, పెద్ద అమ్మాయి, అమ్మాయి పేరు ఏంటి, పెద్ద కూతురు గంగులు, గంగులు అమ్మాయి చిన్నప్పుడే పెళ్లి చేస్తారనమాట. సో వయసు వచ్చింది, వీళ్ళు పట్నం వచ్చేసారు కాబట్టి వాళ్ళు వచ్చి వాడు వచ్చి పిల్లాన్ని రమ్మన్నాడు.
రమ్మనకపోతే వీళ్ళు పంపలేదు. ఎందుకంటే కొద్ది డబ్బులు అవి ఖర్చు పెట్టి మరి ఏవో పెట్టాలి కదా. అందువల్ల నేను డబ్బులు లేవు, రూపాయి రూపాయి కూడా దాస్తున్నాడు ముంతలో. ఎందుకు? ఆ మడి చెక్క విడిపించుకోవడానికి. ఎంత బాధ అనిపిస్తుంది, ఇంటిళ్ళ పాది సంపాదన కూడా దాస్తున్నారు, ఇంటిళ్ళ పాది సంపాదన కూడా అందులో పెడుతున్నారు. అంత చిన్న పెడతలాంటి దాంట్లో మట్టి పాత్రలు పెట్టి ముడులు కడుతున్నాడు. సో అటువంటి పరిస్థితుల్లో ఏటవుద్దంటే చివరికి ఒకరోజు అతను ఇంటికి వస్తాడు లవరాజ్. లవరాజ్ ఇంటికి వచ్చేసరికి ఆ లావడేమో నీళ్ళు తీసుకొచ్చేస్తుందన్నమాట. నీళ్ళు ఆ లావడ ఉండే ఏడుస్తూ ఉంటుంది అనమాట. వీడు అడుగుతాడు, నీళ్ళు ఎప్పుడు ఇస్తాం కదా, ఈరోజు నీళ్ళు తేలేదు ఏంటి అనేసి. అనగానే పంపులు పాడైపోయినాయట, అంటే నీళ్ళ పంపులు పాడైపోయినట్ట, అందువలన ఈరోజు నీళ్ళు లేకుండా ఇబ్బంది అయిపోనది అని ఏడుస్తూ చెప్పింది. నీళ్ళు లేకపోతే ఎందుకు ఏడాలి? నిజంగా ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి. ఆ పాడదానికి ఏడాలేటే ఎరిదనా అంటాడు. ఆ పాడదానికి ఏడాలేటే ఎరిదనా అని రా అని అతను అడుగుతాడు లావరాజు. అది కాదురా నాయన, అది కాదురా ఆయన, అది ఆయన్నే అని నాయన అంటాడు. అక్కడ ఐడియమాటిక్ ఎక్స్ప్రెషన్. మరి అయితే ఇంకేంటి అని అడుగుతాడు. అంటే ఇదిరా దేవుడా ఎందుకురా చూడరా అంటూ పిడికి లిప్పింది నౌక. ఇదిరా దేవుడా ఎందుకురా చూడరా అంటూ విషమస్థితి అక్కడ. అంటే కథానికలోని స్టేజ్ని మనం చెప్తున్నాం, విషమస్థితికి వచ్చేసింది అక్కడ. పిడికిలేదో విప్పింది అనమాట. ఆకాశం నిండా సింకి మబ్బులు, ఆకాశం నిండా చింకి మబ్బులు పేరుకునే ఈదురుగాలికి చల్లా చెదరై పరిగెడుతున్నాయి. అక్కడ ఆ మంచి ఈదురుగాలు వస్తుంది, మబ్బులేమో పేరుకులే అటు ఇటు పరిగెట్టేస్తున్నాయి. అప్పుడు అక్కడ ఏమైంది, ఆవిడ చేతిలోని ఇవి అన్నది ఏంటి చూడరా అని పిడికిలు విప్పింది అనమాట. అంటే ఏటో చూసినావురా అని ఏడుస్తాడు. అడిగితే రూపాయలు కదేంటే, నాకేం అర్థం అవ్వలేదు అన్నాడు. రూపాయలే కదా కాసులు అన్నాడు, డబ్బులు అన్నమాట ఆవిడ చేతిలో ఉంటే. రూపాయలు ఏంట్రా, రూపాయలు అంటూ వాటి నౌకాలు జారబడిస్తే అక్కడ ఉన్న కుళ్ళిన పేడలో పడ్డాయట. ఆ రూపాయలు నౌకాలు చేతిలో పట్టుకుని జారుడిస్తే కుల్లిని పేడలో, అంటే ఆ విషమస్థితి తీవ్రస్థలం అలా ఎందుకు అలా తీసుకెళ్తున్నాడు. ఏదో ప్రాబ్లం ఉంది, ఏదో ఇష్యూ ఉన్నది. విషమస్థితి తీవ్రతరం కావడం అక్కడ విషాదం. సో కథన శిల్పం అనేది ఇక్కడ మనకి కుల్లిన పేడలో పడడంలో అక్కడ ఆలోచించు. కుల్లిన పేడలో రూపాయలు పడడం ఏంటి, ఏదో విషయం ఉన్నాం. లవరాజ్ ఇంకా అర్థం అవ్వకపోతే అతను అడుగుతాడు అనమాట, ఏంటిదంతా అంటే. అప్పుడు నౌకాలు అంటది, రైకులోంచి రాలినయ్యరా బాబు భగవంతుడా అంటూ ఏడ్చింది. రైక అంటే జాకెట్. రైకులోంచి రాలినయ్యరా బాబు అని ఏడ్చింది. అనేసరికి రైకులోంచి రావడం ఏంటి అనేసరికి అప్పుడు లవరాజుకి అర్థమైంది. ఏంటి, చీకటి పడ్డాక ఇంటికి వచ్చిందట గంగాలు, ఇంటికి వచ్చి చీకటిలో కోక మార్చుకుందట ఆ వెనక గప్పున ఆ రవిక ఆ జాకెట్ మార్చుకోబోయేసరికి నాలుగు తెల్లరాళ్ళు, నాలుగు రూపాయలు కిందికి రాలేట. ఎక్కడివి ఎందుకు నా దాచేవంటే ఏడ్చిందట చెప్పలేదట. మొత్తానికి ఏదో జరిగింది. చివరికి చెప్పింది ఏంటి, హోటల్ వాడు ఇచ్చాడు. ఆ హోటల్లో పనిచేయడానికి వెళ్తున్నా కదా, క్యారియర్లు తీసుకెళ్ళాం, ఆ హోటల్ వాడు ఇచ్చాడు ఆ డబ్బులు అన్నమాట. ఎందుకు ఇచ్చాడ అంటే, ఎంత అద్భుతమైన మాట, అందుకే ఇచ్చాడ. ఎందుకు ఇచ్చేట అంటే అందుకే ఇచ్చాడ. ఇవ్వడమే కాదురా ధ్వని అంటే మన ఆలంకారికులు చెప్పిన అన్ని లక్షణాలు నిజంగా ఇందులో మనకు ఉన్నాయి. ఆలంకారికులు చెప్పిన అన్ని లక్షణాలు ఒక్క నిమిషం ఛార్జర్ మిస్ అయింది ఒక్క నిమిషం. సారీ. సో మొత్తానికి పొట్లాడి అందుకే ఇచ్చాడండి. అప్పుడు ఆయనకు అర్థమైపోయింది, పేకల మీదకి వచ్చిందిరా అన్నది ఆవిడ, మూడో నెల రా, అర్థమైంది చెప్పనక్కర్లేదు. సో కథ అలా వెళ్తుంటే సంఘర్షణ, ఆ సంఘర్షణ ఎలా పెట్టాడు చూడండి. ఆ సంఘర్షణ ఏంటి, కడుపులో ఎవరో కత్తిలో పొడిచినట్టు అయింది. కడుపులో ఎవరో కత్తిలో పొడిచినట్టు అయింది సంఘర్షణ. అప్పుడు అక్కడి నుంచి సన్నివేశ వర్ణన, ఆ విషాదపూరితమైన వాతావరణం అందరినీ డిపిక్ట్ చేసిరే. ఇంట్లో ఉయ్యాల్లో ఉన్న పిల్ల వెక్కి వెక్కి ఏడవలేక పడుతుంది. మిగతా పిల్లలు ఎలా ఏడుస్తున్నారు. నిత్తి నోరు పట్టుకుంటూ నౌకాలు అలాగే ఏడుస్తుంది. అలా ఏడుస్తూ ఉంటే అప్పుడు ఏటవుద్దంటే ఆ పెద్ద కూతురు గంగులు వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటుంది, నూతిలోకి వెళ్ళి పడిపోతుంది. ఈ కథలో నూతిలోకి వెళ్ళి ఆమె పడిపోతుంటే ఆ కూరగాయలు, ముందు కథలో చెప్పాడు కదా
అప్పుడప్పుడు కారిపోతూ ఉంటాయని, ఒకసారిగా హోరుగాలు వచ్చి ఇల్లంతా పోరుకాకులన్నీ అంటుకుంటాయి. అంటుకుంటే ఆ కథలో అప్పుడు ఏంటవుతుందంటే వీళ్ళింటికి వచ్చేస్తుంది. వీళ్ళింటికి వచ్చేసినప్పుడు ఆ చివరికి పెద్ద కూతురు కోసం వెళ్ళి ఎదుర్కొంటారు. ఎక్కడికి వెళ్ళిపోయిందా, పిట్టేం కదా, పారిపోయిందా అనేసి, సరిపోయిందా, ఏమైందో అర్థం అవ్వదు. ఈ లోపల వెళ్ళి వెళ్ళి కూడా అంటుకుపోతారు. అంటుకుపోయినప్పుడు అందరూ బయటకు వస్తారు. అలా బయటకు వచ్చినప్పుడు ఇతను మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకు, నా కష్టార్జితమే కాదు, నా పిల్లల కష్టార్జితం, నా భార్య కష్టార్జితం ఉండిపోయి మాడి మెస్ అయిపోతుంది అని ఆ డబ్బులు తేడానికి అతను వెళ్ళి డబ్బులు పట్టుకొస్తాడు. ఈ లోపల కడసారి చిన్న కూతురు చచ్చిపోతుంది. ఎవరు చూసుకో, చిన్న కూతురు చనిపోతే అప్పుడు ఎంత చక్కగా అంటదంటే, అక్కడ అయ్యా సెల్లిరా, ఏ సెల్లి అంటే అయ్యా సెల్లిరా పట్టు సెల్లేది అయ్యా అంటే ఏ సెల్లి అంటే చిన్న సెల్లి అంటారు అన్నమాట. అంటే తొలి చూలిది నోతిలో తేలుతోంది, మరి నా కడసారిది ఏది మామయ్యా అని అడిగింది నోత. తొలి చూలిది నోట్లో తేలుతోంది, నా కడసారిది ఏది మామయ్య, అది అదకి ఎండింగ్ అన్నమాట. అక్కడ నిజంగా ఎంత అద్భుతమైన, అప్పుడు అతను ఏమంటాడు తెలుసా, అక్కడ దానికి ఆన్సర్ డబ్బుకి బలైంది, అదిగో చూడు అక్కడ కాలుతోంది అని విషాదంగా నవ్వాడు. డబ్బుకి బలైపోయింది, అదిగో చూడు అక్కడ కాలుతోంది అంటూ అక్కడ నిజంగా అసహాయ స్థితిలో చివరికి అతను ఏమంటాడంటే, అన్నదాత నీ చేతి మిడికిడు, నీ చేతి పిడికిడు మెతుకులు మాకు మరి ఇంక వద్దు వద్దు అని చెప్పి అతను బాధపడతాడు. అన్నదాత మాకు ఇంకేది అయిపోయింది అని చెప్పి ఆ కథ ప్రతి పౌరంగి దక్షిణామూర్తి గారు చెప్పిన కథానిక స్వరూప స్వభావాలు కానీ శిల్ప వైవిధ్యంలోని ప్రతి లక్షణాన్ని ఆయన ఇక్కడ తీసుకొచ్చారన్నమాట. అది ఈ కథలోని ఆయన చూపించారు. తెలుగు సాహిత్యంలోనే కాదు, ప్రపంచ సాహిత్యంలోనే ఇది ఒక ఎంతగా లాస్ట్లో ఆ విడుపు అన్నానే ఇందాక మన స్వరూప స్వభావాలు విడుపు గురించి చూస్తే అందులో ఎదురుగాలంతా నిర్ఘాంతపోయినట్టుగా నిలబడిపోయింది. ఎదురుగాలు ఆగిపోయింది. చంటి పిల్లలతో సహా కాలి మండి మాడి పొగ్గేని ఇంటి చుట్టూ చేరి రెక్కలు మాత్రం కానీ మిగతా చిలకలన్నీ తలంతుకు నిల్చున్నాయి. అంటే బతికినవన్నీ మనుషులు తలంతుకు నిల్చున్నాయి. కాలి చల్లారుతున్న ఇళ్లలోంచి బాధలు చిమ్మినట్లుగా చిమ్ముతున్న పొగలన్నీ బరువుగా తిన్నగా పైకిపోయి మరి కనిపించకుండా ఏమీ లేకుండా ఏమీ కాకుండా పోతున్నాయి. ఒక అనాలిసిస్ ఇచ్చింది. సో ప్రారంభం నుంచి ముగింపు వరకు ఎంత ఆ మాటలు కూడా ముగింపు, డబ్బుకు వెళ్ళింది అదిగో చూడు అక్కడ కాలుతుంది, అది చాలు మన కడుపులో దేవునిట్ అయిపోయింది. ఇలా ఏంటంటే ఈ కథలు నేను ఈ వన్ వీక్లో నాకైతే కథలు చాలా వెంటాడు, ఎంత అద్భుతమైన కథలు ఉన్నాయా అనిపించింది నాకు. సో దానికి ఈయన చాలా చక్కటి ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రెండు డైమెన్షన్స్ చాలా ముఖ్యమైన అనుకున్నాం. అలాగే కథానిక పరిణామం గురించి మీరు చూస్తే కనుక కథానిక పరిణామం చాలా మన ద్వానశాస్త్రి గారు బాగా ఇచ్చారు. తర్వాత మన ఏం పేరు సిమ్మన్న గారి పుస్తకం పక్కకు వచ్చింది, అందులో కూడా ఆయన బాగానే ఇచ్చారు కథానిక పరిణామం గురించి. ఆయన చక్కగా ఇచ్చారు సిమ్మన్న గారు. దాన్ని మీరు ఏ పుస్తకమైనా కూడా తీసుకుని కథానిక పరిణామం వికాసాలు అనేది మీరు రాసుకోవచ్చు. ఆ పరిణామ వికాసాలు రాసినప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇనీషియల్గా మనం ఏం చేస్తాం, ఒక గురజాడ గురించి ప్రారంభిస్తాం. ఆయన గురించి రాసిన తర్వాత అంటే ఈ సంవత్సరాల్లో ఈ కథలు వచ్చాయని కాకుండా ఒక కథకుడి గురించి టాలెంట్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చింతాదీక్షితులు గారు, చింతాదీక్షితులు గారి గురించి మధురాంత కుమార్ ఏమంటారంటే, దీక్షితులు గారికి మళ్ళీ తెలుగుదేశపు ప్రకృతి అందచందాలను, పల్లెసీమ రామణీయకతను, పాఠక జనుల ఆచార వ్యవహారాలను అంతగా ప్రేమించి అభిమానించిన వారు అరుదుగా ఉంటారు. ఆయన అవన్నీ ఆయన డిపిక్ట్ చేశారు. ఏంటేంటి, తెలుగుదేశ ప్రకృతి అందచందాలు, పల్లె రామణీయకత, అలా. అలాగే చలంగారు, పాత సాంప్రదాయాలు ఇంకా రూపొందిన సంధికాలంగా, సంధికాలంలో ఇంకా పాత సాంప్రదాయాలు ఇంకా అంటే పాత కొత్త సాంప్రదాయాలు ఇంకా రాలేదు, పాత ఇంకా పోలేదు, ఆ సంధికాలంలో ఆయన ఒక కొత్త సమాజం గురించి మాట్లాడాడు చలంగారు. ఆయన గురించి ఆయన ఏంటి, అలాగా తర్వాత వేలూరు శివరామ శాస్త్రి గారు ఆయన తాలూకా గొప్పతనం గురించి. సో ఆయన వేలూరు శివరామ శాస్త్రి గారు ఏంటంటే ఆయన వర్క్ చేశారట రెవెన్యూ డిపార్ట్మెంట్. ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్లో వర్క్ చేయడం వల్ల పల్లెల్లోని అన్నింటిలో తిరిగి తిరిగి ఆయన
అనుభవించి బలవరించి అద్భుతమైన డిప్రెషన్ చెందు లాంటి అద్భుతమైన కథలు రాశారు. అలాగే మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి గురించి ఏమంటారంటే, ఎంత బాగా చెప్తారంటే, మధురాంతకం గారు వెన్నెలకు కమ్మదనం ఉంటే, వెన్నెలకు కమ్మదనం ఉంటే, కమ్మదానికి చల్లదనం తోడైతే, ఆ కమ్మదానికి చక్కటి చల్లదనం తోడైతే, కర్పూరపు పలుకులు నున్నదనం నోచుకుంటే, కర్పూర పలుకులు నున్నగా ఉంటాయి కదా, నున్నదనం నోచుకుంటే, మూడు వెన్నెలకు చల్లదనం, ఆ చల్లదనానికి కమ్మదనం, దానికి కర్పూరపు పలుకులు నున్నదనం, ఈ మూడు కలిసిన మలై మారుతం, ఈ మూడు కలిసి ఒక మలై మారుతం లాగా వచ్చిందనుకోండి, అది ఎంత అద్భుతంగా ఉంటుందో అది ఈయన ఈ రచయిత మాటల్లాగా ఉంటాయి, ఈ రచయిత మాటల్లాగా ఉంటాయి. కృష్ణాతీరం లాంటి అద్భుతమైన కథలు రాశారు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు. అలాగే ఏంటంటే మన రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి గురించి, తర్వాత మన అడవి బాపిరాజు గారి గురించి, అలాగా ప్రతి రచయిత గురించి, కరణకుమార్ గారి గురించి, ప్రతి రచయిత గురించి కూడా మనం ఒక ఆయనలో ఉన్న పర్స్పెక్టివ్ అన్నమాట, డిఫరెంట్ కోణం అనేది అక్కడ జాగ్రత్తగా కథానిక పరిణామ వికాసాన్ని మనం తీసుకెళ్తే కొత్తగా ఉంటుంది, ప్రజెంటేషన్ కొత్తగా ఉంటుంది, అలా రాయగలిగితే బాగుంటుంది. సో అలాగే ఈయన త్రిపురనేని గోపిచంద్ర గారు ఎంత చక్కగా చెప్తారంటే, జీవితంలో అతనికి ఒక ప్రత్యేక పద్ధతి లేనట్టే కథా రచనకు కూడా లేనట్టు ఉంది అంట. అంటే గోపిచంద్ర గారికి ఏంటంటే త్రిపురనేని రామస్వామి గారి కుమారుడు అతను, అలా రకరకాల ప్రభావాలు ఆయన మీద వెళ్ళాయి, ఆయన కథల్లో అవన్నీ మనకి గోచరిస్తాయి. పొడవడి వంటి కుటుంబరావు గారు నిజంగా పదాడంబరాలు లేకుండా, అలంకారాలు లేకుండా, పాఠకుల్ని ఆశ్చర్యపరిచే అద్భుత సంఘటనలు ఏమీ లేకుండా అద్భుతమైన కథలు 500 కథలు రాశారు. రాసిలోని కూడా గొప్ప కథలు రాశారు పొడవడిగడ్డి కుటుంబరావు గారు. అలాగే మనకి మన బుచ్చిబాబు ప్రకృతి చోద్యాలను పరికిస్తూ సృష్టి రహ అంటే మానవ స్వభావాలు నిజంగా బుచ్చిబాబు చివరికి మిగిలేదు నవల చదివితే ఎంత అద్భుతంగా ఆయన ఇంకా రాయలేకపోయినా ఇంక చవాలి నా జీవితానికి ఒక నవల అంటే మానవ జీవితాల్లోని మరో కోణం అనమాట ఆయన మానసిక చైతన్యం గురించి ఆయన మాట్లాడినట్టు ఎవరు మాట్లాడారు. సో అలాగా ఒక రచయితలోని ఒక గొప్ప లక్షణాన్ని మీరు హైలైట్ చేయండి కథానిక పరిణామం, అప్పుడు అది మంచి ఛాన్స్ అవుతుంది. అంతేగాని ఇది రాసేయడం కాకుండా, సో ఆయన పాత్రలు కానీ అక్కడున్న ఆ క్రిస్ ఏది గొప్పతనం అతను. సో పాలగుమి గురించి, పాలగుమి పద్మరాజు గురించి మనం చూస్తే కనుక ఆయన ఏమంటాడంటే, వస్తు స్వీకరణ, శిల్ప నిర్వహణ, పాత్ర చిత్రణ, మనస్తత్వ పరిశీలన, పాలగుమి పద్మరాజు గారు అందివేసించి ఆయన ఎందుకు ఆయన కథలు అంత గొప్పవి, ఆయన ఎందుకు హైలైట్ అయ్యారు. అలాగా ప్రతి రచయితకి ఉంటారన్నమాట, అలాగ మనం కథానిక పరిణామం రాసి అప్పుడు ఆధునిక కథ వరకు ఎవరెవరు ఉన్నారు, ఆ రచయితలు ఎవరున్నారు, మంచి మంచి కథకులు రచయిత్రులు ఎవరున్నారు, సో విప్లవ ఏంటిది అభ్యుదయ కవిత్వ ఉద్యమం ఏర్పడింపు వచ్చిన రచన కథలు, లేకపోతే విప్లవ ఉద్యమం, తర్వాత దిగంబర స్త్రీవాద పోస్ట్ మోడర్న్ సమకాలీన కథలు కానీ, సో ఈ ఇంటర్నెట్ యుగంలో వచ్చిన కథలు కానీ, కథ భవిష్యత్తు ఏంటి అనేది మనం ఒక సమగ్రంగా మనం తయారు చేసుకుంటే ఇది పెద్ద కష్టం కాదు మీరు తయారు చేసుకోగలరు. లేని పక్షంలో నేర్చుకో మీకు క్లారిటీ వస్తుంది. సో ఇవి ఈ మూడు డైమెన్షన్లు ఈసారి భవిష్యత్తులో రాబోయే డైమెన్షన్లు అనుకుంటున్నాం. మీకు కొన్ని ప్రశ్నలు ఇస్తాం, తర్వాత రాయండి, ఇంకా ఇన్పుట్స్ రాకపోతే మనం తర్వాత చూద్దాం. కథ చిన్నదే కానీ కథ దానికి తయారు కావడం చాలా కష్టమైన విషయమే నాకు అనుభవైతే అయితే చూడడానికి చిన్న కథ కానీ. ఇప్పుడు మన డౌట్స్ ఏమైనా చూద్దాం రాజ్ కుమార్. సో ఎంత అయింది టైము? ఎంత అయింది సంవిధానం అంటే మా కథ నడిపే తీరమ్మా సంవిధానం. ఓ వీరబసప్ప ప్రశ్న పెట్టింది. సో ఎవరైనా డౌట్లు అడగచ్చు మిత్రులారా. రాచకొండ ఆ కథ అసలు రాచకొండ శిల్పం కూడా చాలా అద్భుతం. నాకు అల్లింటికి వెళ్ళి ఒకసారి ఆ మహానుభావుడు రూమ్ చూద్దాం, ఇల్లు చూద్దాం అంటుంది. మాండలికంతో గొప్ప ఇది సాధించారు ఆయన. ఆయన సొంతంగా తన చేతి డబ్బులు ఇచ్చేవారంట, కేసుల కోసం వచ్చిన వాళ్ళకి డబ్బులు తీసుకోకుండా వాదించడమే కాకుండా వాళ్ళు భోజనం చేయలేదంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి భోజనం చేసిరండి, లేకపోతే పలానా సత్రంలో ఉండండి అని రాసి రికమెండేషన్ లెటర్ ఇచ్చి అలా చేసేవారంట. ఆయన వాదించే కేసులన్నీ ఇలాగా నిమ్మ వర్గాలకు చెందిన వాళ్ళవే వాదించేవారంట.
వాళ్ళ అబ్బాయి కూడా ఒక కథ రాశాడు, వాళ్ళ అబ్బాయి కూడా కథ రాశాడు. ఇప్పుడు గొల్లపూడి గారు వాళ్ళ అబ్బాయిని ఇంటర్వ్యూ చేశారు. అంటే ఆయన లేరు కాబట్టి వాళ్ళ అబ్బాయిని ఇంటర్వ్యూ చేశారు. అంటే ఏంటంటే ఎక్కువ మంది ఎక్కువగా రాశారు, విస్తృతంగా రాశారు. ఒక రచయిత రచనాకాలం ఒక రచయితను పట్టుకుని ట్విస్ట్ లాగా చెప్పగలిగితే బాగుంటుంది. ఇందాక నువ్వు చెప్పినట్టు కొడవటిగంటి కుటుంబరావు గారు 6 సంపుటాలు వేశారు కథలే, కేవలం కథలు 6 సంపుటాలు. ప్రసాద్ గారికి ఫోన్ చేశాను ఆయన ఉన్నప్పుడు, అప్పుడు 13 వాల్యూమ్స్ కొన్నాను, ఇంకా ఉండిపోయాయి. టోటల్ 7 వాల్యూమ్స్ కదా. ఓకే, ఈ సినిమా వ్యాసాలు సైన్స్ వ్యాసాలు ఇవి కలిపి ఓన్లీ నాకు అందలేదు. ఆయన అన్నారు తర్వాత అన్నారు, ముందు అది ముందు ఎన్రోల్ అయిన వాళ్ళకి ఇచ్చారు. అచ్చా, నేనైతే ఈ సాహిత్యం మొత్తం తీసుకున్నాను, కథలు మొత్తం తీసుకున్నాను. ఈ సైన్స్ వ్యాసాలు సినిమా వ్యాసాలు సాహిత్య వ్యాసాలు అవి వదిలేసాను. శ్రీశ్రీ మీద కూడా మంచి అథెంటిక్ వ్యాసాలు రాశారు ఆయన. శ్రీశ్రీని అర్థం చేసుకోవడానికి కొడవటిగంటి కుటుంబరావు గారి వ్యాసాలు చాలా ఉపయోగపడతాయి. సాహిత్య వ్యాసాల్లో శ్రీశ్రీ గారి మీద రాసిన ఇవి చాలా మంచి. అంటే అందరూ ప్రిలిమ్స్ చదువుకుంటున్నారు అనిపిస్తుంది, సో దట్ డౌట్స్ ఏవి రావట్లేదు తర్వాత. అంటే కంటెంట్ కూడా నా ఉద్దేశం ఏంటంటే రాంబాబు, ఒక రచయిత 25 సంవత్సరాలు రచనాకాలం చేస్తే, రచనాకాలం 25 సంవత్సరాలు ఉంటే వారానికి ఒక కథ లేకపోతే నెలకో కథ రాసినా సరే, ఆయన రచయిత తన జీవితకాలంలో దాదాపు 100-150 కథలు రాసింటే, అలాగా 150-200 మంది ప్రముఖ రచయితలు ఉన్న తెలుగు కథా సాహిత్యంలో విస్తృతంగా కథా సాహిత్యం వెలువడడానికి కారణమైంది. ఎందుకంటే కథా సంపుటాలు వెలువడినంతగా కవితా సంపుటలు కానీ కవిత్వం కానీ రాలేదు, కథలను ప్రచురించినంతగా కవిత్వం ప్రచురింపబడలేదు. నవలలు సీరియల్స్ వచ్చేనప్పటికీ కూడా వాటిలో 4 నవలలు వస్తే ఒక 10 కథలు పడేవి. సో పత్రికల్లో అన్నిటిలోనూ కథలు 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 ఉండడం వలన ఆ కథ ఖచ్చితంగా ముద్రణకి నోచుకోవాలంటే ఖచ్చితంగా ఒక రకమైన ఒక స్థాయిని పొంది ఉండడం అవసరం అవడం వలన, సో మంచి స్థాయి కలిగిన కథా సాహిత్యం తెలుగులో ఎక్కువగా ఉంది. దానికి కారణం ఏంటంటే మధ్యతరగతి వ్యక్తుల చదువు, వాళ్ళకి మామూలుగా గ్రంథాల మీద కన్నా ఈ పత్రికల మీద, వారపత్రికల మీద, పక్షపత్రికల మీద, మాసపత్రికల మీద ఎక్కువగా ఆధారపడడం కారణం అని అనుకుంటున్నాను నేను. అది ఈజీ కదా, ఇప్పుడు ఎప్పుడైతే ప్రాంతీయ అస్తిత్వం చుట్టూ కథలు తిరుగుతున్నాయో, ప్రాంతీయ సమస్యలు ఎవరికి వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు. అందువల్ల ఇప్పుడు ఎగువ గోదావరి కథలు, దిగువ గోదావరి కథలు, రీసెంట్ గా తిరుపతి కథలు, ఉత్తరాంధ్ర కథలు, కడప కథలు, రైతు కథలు వలన కథ అనేది విస్తృతం అయిపోతుంది. కథ నువ్వన్నట్టు కవిత్వం అనేసి కొంతమందికి అది ఆ పోయిటిక్ ఎక్స్ప్రెషన్ అనేది కొంతమందికి అర్థం అవుతుంది. అవును, ఇప్పుడైనా సంపుటలు చదవడమే సమంజసమేమో అనిపిస్తుంది. ఒక రచయిత యొక్క క్రమ పరిణామాన్ని చదవడం కోసం, ఒక రచయితని పూర్తి స్థాయిలో అధ్యయనం చేయడం కోసం ఆ రచయిత వేసిన కథా సంపుటలు చదివితే పర్వాలేదు, కానీ అసలు కథా సాహిత్యాన్ని పూర్తిగా చదవాలనుకున్నప్పుడు ఆ కాలంలో ఆ దశాబ్దంలో వచ్చిన కథా సంపుటలు, ఆ శతాబ్దంలో వచ్చిన కథా సంపుటలు చదివితే ఏమవుతుందంటే, ఆ రచయిత యొక్క గొప్ప కథలు 4-5 కథల్లో ఒక కథను ఎంచుకుని వేయడం జరుగుతుంది. సో దట్ ఏంటంటే ఆ రచయితని పట్టి ఇచ్చే కథ ఏదైతే ఉంటుందో, ఉత్కృష్టమైన స్థానంలో నిలపగలిగిన కథ ఏదైతే ఉంటుందో, దాన్ని కథా సంపుటల్లో చదవడం వల్ల మనకి కూడా సమయం ఆదా అవుతుంది. ఒక రచయిత ఇప్పుడు ఉదాహరణకి కాళీపట్నం రామారావు గారి కథ తీసుకుంటే, ఆయన రాసిన సంపుటాల్లో మొదటి ఆల్మోస్ట్ ఒక 30-40 కథలు ఆయన రాశారన్న కారణంగా, అవి ప్రింట్ అయిన కారణంగా ఆయన సంపుటాల్లో పడ్డాయి. నిజానికి ఆ యజ్ఞం, జీవధార, భయం, నోరూమ్, దీప్తి, ఈ ఇలాంటి కథలు రాసే చావు, నువ్వు చెప్పిన చావు, ఇంకొక కథ ఉంటుంది యజ్ఞంతో 15 అని వచ్చింది, ఇప్పుడు మార్కెట్ లో ఉంటుంది. ఆ అంతకు ముందు ఏంటంటే యజ్ఞంతో 9 అని వచ్చింది, 94 వచ్చింది యజ్ఞంతో 9 అని, చాలా బాగుంటది ఇది. ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ రాంబాబు మనకి ఇప్పుడు మార్కెట్ లో దొరకట్లేదు, కానీ సార్వరి గారు రాసిన కథలు ఎలా రాస్తారనే పుస్తకం ఉంటుంది. సో దాంట్లో ఈ కథా లక్షణాలు ఇవన్నీ చక్కగా రాసి ఓ వర్ధమాన రచయితలకి ఉపయోగపడేలాగా కంపైల్ చేశారు. అది నా దగ్గర కూడా మిస్ అయింది.
లింగంపల్లి ఒక ఒక స్టూడెంట్ నా దగ్గరకు వచ్చి నేను సినిమాలకి ట్రై చేస్తున్నా సార్ అంటే నేను బుక్ ఇచ్చాను, అది సినిమా స్క్రిప్ట్ రచనా విధానం చిమ్మన్ మనోహర్ పుస్తకాలు రెండు ఇచ్చాను, తిరిగి రాలేదు అవి నాకు. బట్ ఏంటంటే గుడిపాటి గారిది పాలపిట్ట మ్యాగజైన్, దీనికోసం నేను వెళ్ళినప్పుడు మ్యాగజైన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన పర్సనల్ లైబ్రరీలో చూశాను ఆ బుక్. ఇందాట కోటేశ్వరరావు గారికి కూడా చెప్పాను ఈ పుస్తకం ఒకటి, వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారి మనుచరిత్ర ఒకటి, ఇంకో రెండు మూడు పుస్తకాలు కూడా చెప్పాను. ఇవి వీలైన ఇంత వేగంగా మీరు మలిముద్రను వేయాలని చెప్పి వేస్తానన్నారు. అది కూడా వేస్తాం అండి, మనుచరిత్ర వేస్తాం. చదివే వాళ్ళు లేరు, ఎక్కువ పుస్తకాలు సేల్ అవ్వు అంటున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ మారింది, బుక్ వాజ్ రివైజ్డ్ రీవైట్ రీవిజిటెడ్ అని చెప్పి పోస్ట్ కరోనా సిస్టంలో. వెన్నెలలో ఆడపిల్ల గురించి, వెన్నెలలో ఆడపిల్ల, వెన్నెలలో ఆడపిల్ల పుస్తకం ఎన్నమూరు వీరేంద్రనాథ్ గారు రాశారండి. అది ఒక అజ్ఞాతంగా ఉన్న ఒక ఒక అమ్మాయి ఒక చదరంగం ప్లేయర్ని ప్రైజ్ చేస్తూ ఇష్టపడుతూ ఆయనకి ఉత్తరాల ద్వారా ఫోన్ల ద్వారా జరిగిన సంభాషణ అంతా. ఎక్కడ ఆ నవల సక్సెస్ జరిగిందంటే అది సీరియల్గా వచ్చినప్పుడు వచ్చే వారం హీరో హీరోయిన్ కలుసుకుంటారు, ఆ తర్వాత వారం హీరో హీరోయిన్ కలుసుకుంటారు అనే ఉత్కంఠ చివరి వరకు కొనసాగించి, చాలా మంది చదవకపోతే నేను ఆ సస్పెన్స్ రివీల్ చేయను, చివరిని ఎలా కలుసుకుంటారు ఒక అద్భుతమైన స్పందననిచ్చే పుస్తకం అండి అని. దీనికి వీరేంద్రనాథ్ గారు చెప్పుకున్నదే ఏంటంటే, నాకు తిలక్ గారి కవిత ఆదర్శం, నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే ఆడపిల్లలు, నా కవిత్వం కాదు ఒక తత్వం, మరి కానే కాదు మీరు అనుకునే మనస్తత్వం అంటూ ఆయన ముందు మాటలో చెప్పుకుంటూ వచ్చారు వెన్నెల ఆడపిల్ల గురించి చెప్తూ. వీరేంద్రనాథ్ గారు రాసిన ఒక 70-80 పుస్తకాల్లో మనం కమర్షియల్ నవల్స్ని పక్కన పెడితే ఒక 15-20 పుస్తకాల్లోనూ మనం వెంచుకుంటే ఒక అంతర్ముఖం, ఒక ఆనంద బ్రహ్మ, ఒక వెన్నెల ఆడపిల్ల, మంచు పర్వతం, అగ్నిప్రవేశం, ఇలాంటి కొన్ని కథలు, కొన్ని నవలలు ఉన్నత స్థాయిలోకి వెళ్తాయి. అలాంటి ఉన్నత స్థాయిలోకి వెళ్ళే ఒక గొప్ప కథ వెన్నెల ఆడపిల్ల. ప్రేమ కథ కూడా చదివానండి. ప్రేమ ఒక ఆంథ్రోపాలజీ చదువుకుంటున్న ఒక అమ్మాయి ఒక విదేశీ యువకుడు తెలుగు ఇక్కడికి వచ్చి, అతను విదేశీ యువకుడు అని మనకి తెలియదు చివరి వరకు, ఇక్కడికి వచ్చి మన తెలుగు నేర్చుకుని మన అల్లసాని గారి పద్యాలని, అల్లసాని గారి పాటల్ని, మొత్తం తెలుగు సాహిత్యాన్ని అలవోకగా ఆసువుగా కవిత్వం చెప్పే అంత స్థాయిని సంపాదించిన ఒక వ్యక్తి. అతనికి ఆమెకి జరిగిన ఒక అమరవీర ప్రేమ, సులోచనారాణి, వెన్నెల కంటి వసంత సేన, ముగ్గురు ప్రేమ అనే టైటిల్ తో. అప్పట్లో ఆంధ్రజ్యోతిలో ప్రేమ అనే టైటిల్ ప్రేమ, కథలు వేరు. ఇలా ముగ్గురు రాశారు. ఈవెన్ వెన్నెల కంటి వసంత సేన గారిది అయితే అసలు స్టార్టింగ్ ఇందాట అన్నారు చూసారా, ప్రారంభం అద్భుతంగా ఉంటుంది అని చెప్పి, అది చాలా అద్భుతంగా ఉంటుంది, చదవాల్సిందే మనం చెప్పలేము. లేదులే, అది వెన్నెల కంటి గారిది మరి అడుగుతున్నారు, సైడ్ లో అడుగుతున్నారు ప్రేమ గురించి చెప్పన్నారు. ఉన్నదే, అందరు అన్మ్యూట్ లోనే ఉన్నారు. దే కెన్ అన్మ్యూట్ ఐ థింక్. ఎస్ దే కెన్ అన్మ్యూట్. ముందు నుంచి అదే ఆప్షన్ ఉంచాము. సో ప్రేమ గురించి అదండి, వెన్నెల్లాడపిల్ల ప్రేమ. ఆనంద బ్రహ్మ కూడా అలాగే ఉంటుంది. ఆనంద బ్రహ్మ 2032 ఐ థింక్ 2030కి సంబంధించిన పరిస్థితులు ఎలా ఉంటాయి అని చెప్పి 30 సంవత్సరాల ముందు ఆలోచించి రాశారు ఆయన. ఆనంద బ్రహ్మకి ఏంటంటే ఆయనకి ప్రేరణ ఒక ఇంగ్లీష్ నవల్లో ఫ్యూచరిస్టిక్గా ఆలోచించడం ఎలా అంటూ ఒకటి రాస్తే దాన్ని తీసుకుని రాశారు. చాలా మంది అంటారు వీరేంద్రనాథ్ గారు ఎత్తేసి రాశారు, ట్రాన్స్లేట్ చేశారు ఇంగ్లీష్ పుస్తకాల కాపీలు అనుకుని, ఆయన అందులోంచి ఒక పాయింట్ తీసుకున్నారండి. మీకు ఉదాహరణ చెప్తున్నా, బెజ్జర ప్రవీంద్ర అని చెప్పి ఆయన నిత్య గాయాల నది అని ఒక కథ రాశారు. ఆ కథ ఏంటంటే, ఆ కథ చదివితే ఎవరైనా సరే ఇప్పుడు RRR రాజమౌళికి అది ప్రేరణ అని చెప్పి మీకు అర్థమవుతుంది. ఉదాహరణకు పెద్దపల్లిలో రైటర్ గారు ఉంటారు, పెద్దపల్లిలో రోజు ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి కూర్చున్న ఒక రైటర్ గారు, అదే ప్లాట్ఫామ్ మీదకి వచ్చే ఒక స్త్రీమూర్తిని రోజు గమనిస్తూ ఒకరోజు ఆవిడ గాయాలతో వస్తే
ఏంటమ్మా ఇలా వచ్చారు, మీరు ఇలా గాయాలైపోయాయి ఏంటి, ఎందుకు ఈ కారణం ఏంటని అడిగితే ఆవిడ ఏమంటారంటే, నేను ఒక స్కూల్కి వెళ్ళాను, స్కూల్కి వెళ్ళి మీలో ఎవరికైనా కొమరం భీమ్ గురించి తెలుసా అని అడిగాను, తెలియదన్నారు. ఆ తర్వాత హై స్కూల్కి వెళ్ళాను, హై స్కూల్లో కూడా తెలియదన్నారు. కాలేజీకి వెళ్ళాను, కాలేజీలో కూడా తెలియదన్నారు. నా ఆశ్చర్యానికి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, అక్కడ టీచర్స్ని కూడా అడిగాను, వాళ్ళకు కూడా తెలియదన్నారు. అల్లూరి సీతారామరాజు గురించి తెలుసు అంటున్నారు, కొమరం భీమ్ గురించి తెలియదు అంటున్నారు అని చెప్తుంది. ఇలా కొమరం భీమ్ గురించి ఈవిడ వాకప్ చేస్తూ ఉంటే పక్కనే ఉన్న ఒక పోలీస్ కానిస్టేబుల్, నువ్వు కొమరం భీమ్ గురించి అడుగుతున్నావు, నువ్వేమైనా నక్సలైట్వా ఏంటి అని చెప్పి ఆవిడని కొట్టడం ప్రారంభిస్తాడు. అప్పుడు ఆవిడకి ఒక సందేహం వస్తుంది, అల్లూరి సీతారామరాజు దేశభక్తుడైతే అల్లూరి సీతారామరాజు చేసిన పనినే చేసిన కొమరం భీము ఎలాగా దేశద్రోహి లేకపోతే ఒక నక్సలైట్ అవుతాడు అనే ప్రశ్నతో ఆయన దగ్గరికి వచ్చి ఆ విధంగా బాధపడుతున్నానంటూ కథ చాలా నాటకీయంగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది, చాలా గొప్పగా ఉంటుంది, చివర అద్భుతమైన ముగింపు ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే రచయితలు తర్వాత దర్శకులు నిత్యం ఎంత చదువుతారు, ఎక్కడి నుంచి పాయింట్స్ తీసుకుంటారు అని చెప్పడానికి ఈ సిమిలారిటీ, ఇక్కడ అల్లూరి సీతారామరాజుని కొమరం భీమ్ని ఒకే రకంగా కలిపి ఒకే ప్లాట్ఫామ్ తీసుకురావాలి, వాళ్ళ జీవితకాలంలో ఎప్పుడు కలుసుకుని ఉండకపోవచ్చు అనే ఆలోచన ఒక దర్శకుడికి కల్పించడానికి ఒక కథ కారణమవుతుంది, ఒక కథ రచన కారణమవుతుంది. బిజ్జారపు రవీంద్ర గారు అది 2003లోనే ఎప్పుడు రాశారు. సో ఈ త్రిబులార్ కథ ఇప్పుడు ఏదైతే వస్తుందో అలాగే ఇప్పుడు పుష్ప కథ కూడా గంజాయి గంధపు చెక్కల వర్తకంలో ఆ చేస్తున్న దొంగలు పోలీసుల నుంచి ఎలాగా తప్పించుకుంటారో, వాళ్ళు పడుతున్న బాధలు వాళ్ళ ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని రాసిన ఒక కథ, ఆయన పేరు గుర్తు రావట్లేదు. సో దానిని ఆయన రీసెంట్ గా మా గ్రూప్ లో కూడా ఉన్నాడు ఆ రైటర్ గారు. ఆయన బాధపడుతూ చెప్పారు, ఏం చేస్తాము ఇలాగా మన కథలు చదివి కనీసం మనల్ని నోటిఫై కూడా చేయకుండా వాళ్ళ కథల కింద మార్చుకుని రాసుకుంటున్నారు, దానికి మనం ఏం చేయలేం కదా అన్నారు. సో ఇలా జరుగుతూ ఉంటాయి. సో సాహిత్యం చదువుతూ ఉండడం వల్ల మనకు జరిగే గొప్ప విషయం ఏంటంటే, సమకాలీనత మీద ఒక స్పృహ వస్తుంది. సమకాలీన రాజకీయాల మీద కానీ, సమకాలీన వ్యవస్థ మీద కానీ, మనిషి మీద కానీ ఇదండి. ఎందుకంటే ఇందాక రాంబాబా సార్ చెప్పిన పాయింట్లో ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటేనండి, రచయిత అనేవాడు సమాజాన్ని ఫ్లాట్గా చూడు, పైనుంచి గమనిస్తాడు. ఏ చర్య వలన ఒక వ్యక్తి కష్టపడుతున్నాడు, ఏ చర్య వలన ఒక వ్యక్తి నష్టపోతున్నాడు, దీనికి కారణం ఏంటి, ఈ కార్యకారణ సంబంధాన్ని గురించి ఆలోచిస్తూ అన్వేషిస్తూ దానికి పరిష్కార మార్గాలు ఏమైనా ఉన్నాయా, ఈ పరిష్కార మార్గాలు కూడా అవలంబించగలిగేలాగా ఉన్నాయా, ప్రాక్టికల్ సొల్యూషన్సా లేకపోతే ఇవేమైనా ఊరికే సూపర్ఫిషియల్ సొల్యూషన్సా అనే ఆలోచన రచయిత చేసి ప్రాక్టికల్ సొల్యూషన్ దిశగా వచ్చే వరకు ఆలోచించి మైండ్లో వేసి ఇంకా బయటికి మాట్లాడుకుంటాడు, బయట తిరుగుతుంటాడు, స్నేహితులతోనూ కుటుంబంతోనూ అందరితోనూ కలిసిమెలిసి ఉంటాడు. కానీ రచయిత మెదడులో ఎప్పుడైతే ఈ ఆలోచన పడుతుందో, అతను దాని గురించి మదించి తపన చెందుతూ దీనికి ఒక రూపాన్ని కల్పించే వరకు ప్రశాంతత ఉండదు. ఎప్పుడైతే రూపాన్ని కల్పించి కాగితం మీద పెట్టేసిన తర్వాత, రాసేసిన తర్వాత ఇలా నెటుకలు విరుచుకుంటారో, అప్పుడు ఆ రచయితకి ప్రశాంతత, మళ్ళీ ఇంకొక సమస్య, మళ్ళీ ఇంకొక ఆలోచన. అలా ఒక సమస్యని మజ్జిగ చిలికి వెన్న తీసిన విధంగా, అలాంటి వెన్న తీసి కథ రూపంలో అందిస్తున్నప్పుడు అది నిజంగా ఆ సమస్య మీద చెబుతున్న వ్యక్తీకరణ, ఆ సమస్యని కూలంకషంగా పరిశీలించి చెబుతున్న అభిప్రాయము, తర్వాత దానికి అవలంబించవలసిన పరిష్కార మార్గము కథ. తెలుగు కథ మాత్రం ఈ దిశగానే వెళ్ళింది. తెలుగు కథ కొన్ని వందల సంవత్సరాలుగా ఈ దిశగానే వెళ్ళింది. ఇలా కాని కథలేవి మలిముద్రను కూడా నోచుకోలేదు, కథా సంపుటిల్లో అసలు ప్లేస్ పొందలేదు. మీకు ఇంకా ఒక విషయం చెప్పలేదు, కథానిలయం అని చెప్పి కాళీపట్నం రామారావు గారు తను రిటైర్ అయిన తర్వాత వచ్చిన సొమ్ము, తన జీవిత కాలంలో కష్టపడి సంపాదించుకున్న ఇల్లు కేవలం కథానిలయంకి అలా ఇచ్చేశారు. రిటైర్ అయిన తర్వాత టీచర్గా రిటైర్ అయిన తర్వాత వచ్చిన 10 లక్షల డబ్బులు, ఆ సంపాదించుకునే ఇల్లు ఇది కథానిలయం అని చెప్పి ఇచ్చేసి, ఆ కథానిలయంలో మీరు ఏ కథ అయినా సరే వెళ్ళి నాకు ఈ కథ కావాలి అని చెప్పిస్తే ఒక లైబ్రరీని పెట్టి దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆ లైబ్రరీకి జీతం వచ్చేలా చేసి ఇస్తే కారా మాస్టర్
అవునండి, గత నెల చనిపోయారు. సో మీరు ఆ కథ చెప్తే ఆ కథ జెరాక్స్ కాపీ మీ చేతికి వస్తుంది వితిన్ హాఫ్ అన్ అవర్. శ్రీకాకుళంలో ఉందండి కథ, కథా సాహిత్యం కథా నిలయం. సో అలాగా కథ కోసం ఇంటి పేరుని కథల మాస్టారు, కారా మాస్టారు, కథల మాస్టర్లు మార్చుకోవడమే కాకుండా తన ఇంటిని కూడా కథలకి త్యాగం చేసేసిన మహనీయుడు కారా మాస్టర్. ఇటీవల కాలం వరకు మన మధ్య ఉన్నారు, 97 ఏళ్ల వయసులో మన నుంచి గత నెల దూరం అయ్యారు. మా అదృష్టం ఏంటంటే ఈ కథ 25 ఏళ్ల కథ ఆవిష్కరణ సమయంలో మేమంతా వెళ్ళినప్పుడు ఆయనతో కలిసి ఫోటో తీసుకోవడం, ఆయనతో కలిసి లంచ్ చేయడం, ఆయనతో కలిసి మాట్లాడడం ఎంత స్వీటెస్ట్ పర్సన్ అంటే మా అదృష్టం అంతా. రాంబాబు గారు కూడా కలిసినట్టున్నారు. నేను రాంబాబు కలిసావు నువ్వు? మ్యూట్ లో ఉంది, కలవలేదు. అంటే శ్రీకాకుళం ఆ ప్రాంతంలో ఉండేవారు కాబట్టి. సో మంచి కథకులు ఉన్నారండి. ఆ కథకులు కూడా వాళ్ళు ఏదైతే జీవితకాలంలో చెప్పారో దాన్ని అవలంబించారు. నిజంగా వాళ్లకున్న రచనా కౌశలానికి, వాళ్లకున్న స్కిల్స్కి ఒక నవలలో లేకపోతే సినిమా కథలో రాసి చాలా డబ్బులు సంపాదించుకోవచ్చు. కానీ వాళ్ళ నిబద్ధత, జీవితం పట్ల వాళ్లకున్న దార్శనికత, వాళ్ళ నైతికత, అలా చేయకుండా ఒక సూత్రీకరణ చేసుకుని, జీవితాన్ని సూత్రీకరణ చేసుకుని ఆ చట్టంలో ఉంటూ వాళ్ళు ఏదైతే చెప్పాలనుకున్నారో, ఏ సందేశాన్ని అయితే ఇవ్వాలనుకున్నారో దానిని సింపుల్గా కథల రూపంలో, పాత్రల రూపంలో, పరిష్కార మార్గాల రూపంలో అందజేశారు. సో తెలుగు కథకి నిజంగా జేజేలేండి. తెలుగు కథకు జేజే అంటూ సాకం నాగరాజు గారు ఒక సంపుటి ఇస్తారు. తెలుగు కథా సంపుటిలు వచ్చినన్ని పుస్తకాలు, కవితా సంపుటిలు కానీ, నవలా సంపుటిలు కానీ వేరే ఏ సాహిత్య ప్రక్రియవి రాలేదు. దానికి కారణం ఏంటంటే చాలా సంపుటాలు తెలుగు అకాడమీ వాళ్ళు వేశారు, తర్వాత యూనివర్సిటీ వాళ్ళు వేశారు, పర్సనల్గా ఎవరైనా వేశారు. నిన్న మొన్నటి వరకు గత సంవత్సరమే చనిపోయారండి వేదగిరి రాంబాబు గారు అని చెప్పి, ఆయన కూడా తెలుగు కథల మీద చాలా అథెంటిక్ పర్సనాలిటీ. ఎవరు ఎక్కడ ఏ కథ రాసినా ఆ కథను సేకరించుకుని ఆ కథని కథా నిలయం చేర్చే వరకు ఆయన శ్రమించేవారు. కథలన్నీ కంచికనేవారు ఒకప్పుడు, కథలన్నీ శ్రీకాకుళానికి. మీరు మంచి కథ రాస్తే ఆ కథ శ్రీకాకుళం చేరిపోతుంది, మీకు తెలియకుండానే శ్రీకాకుళంలో కథా నిలయం చేరిపోతుంది. మీరు ఒక 10 సంవత్సరాల తర్వాత చాలా మంది రచయితలు కాళీపట్నం రామారావు గారి సంస్మరణ సభలో కూడా చాలా మంది రచయితలు ఏం చెప్పారంటే, మా కథలు మాకు దొరకకపోతే, మేము రాసుకున్నవి మా కథలు మాకు దొరకకపోతే, మేము కథా నిలయం వెళ్ళి అక్కడి నుంచి తెచ్చుకుని తిరిగి సంపుటిలుగా వేసుకున్నాము అని చెప్పారు. ఇంత గొప్ప సేవ తెలుగు కళామ తల్లికి, తెలుగు కథా సాహితీ ప్రక్రియకి చేసిన వాళ్ళు చాలా అరుదు. కథల గురించి రాసేటప్పుడు ముక్తాయింపుగా కారా మాస్టర్ గురించి రాయొచ్చు. ఇలా రాయడం వల్ల ఏమవుతుందంటే, మీకు కథ గురించి రీసెంట్ ట్రెండ్స్ ఇక్కడ వరకు తెలుసు అని అభిప్రాయపడతారు. వేదగిరి రాంబాబు గారి గురించి రాయొచ్చు. కథలు రాసి కథా సాహిత్యాన్ని పరిపుష్టం చేయడమే కాకుండా కథలు రాసేవాళ్ళని ప్రోత్సహించడం, పత్రికల్లో పడేవి ప్రాబ్లం ఏమవుతుందంటే, పత్రికల్లో పడేవి కథా సంపుటిలుగా రూపుదిద్దుకోకపోతే ఆ కథలు కాలక్రమేణా మరుగైపోయే అవకాశం ఉంది. అలా మరుగు కాకుండా వాటిని సంకలనం చేసి, కథా సంపుటిలో సంకలనం చేసి లైబ్రరీ ఎడిషన్స్గా, నాన్ లైబ్రరీ ఎడిషన్స్గా చేస్తే ఆ కథ తర్వాత కాలానికి వారసత్వంగా, తెలుగు కథా వారసత్వంలో ఒక భాగంగా అందజేసే అవకాశం ఉంటుంది. సో ఈ ఇన్పుట్స్ అన్ని తీసుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు చదువుతున్న ప్రాసెస్లో డౌట్స్ ఉంటే అడగండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాము, ఇంకా రిఫర్ చేస్తాము. చాలా సాహిత్యం ఉందండి తెలుగు. నా దగ్గర అయితే ఒక ర్యాక్ కంప్లీట్గా కథల గురించే ఉంది. కేవలం కథల మీదే ఒక ర్యాక్ ఉంది. ఇప్పుడు ఈ ర్యాక్ చూసారా, ఇలాంటి ర్యాక్ ఒకటి కంప్లీట్గా కథల గురించి ఉంది. ఒక కంప్లీట్ ర్యాక్ నవలల గురించి ఉంది, తెలుగు నవలలు, తెలుగు కథల గురించి. నేను చిన్నప్పటి నుంచి కథలు, నవలలు బాగా చదవడం. సాహిత్యం అంటే తర్వాత ఇష్టం, తర్వాత ఇది 90-95 తర్వాత నేను సాహిత్యం చదివి ఇచ్చేయడం జరిగింది. చిన్నప్పటి నుంచి కథలు, కథానికలు చదవడం. ఇప్పటికీ పాత ఎడిషన్ పాడైపోతే కొత్త ఎడిషన్ చదువుకోవడం, వీరేంద్రనాథ్ గారు, మల్లాది, సూర్యదేవరా వీళ్ళ పుస్తకాలు అన్ని చదవడం జరిగింది. అలా కథా సంపుటలు, ఇందాక రాంబాబు గారు చెప్పిన కథా నేపథ్యం పుస్తకాలు ఇవన్నీ చదివి, మధురాంతకం రాజారాం గారి పుస్తకాలు, కేతి విశ్వనాథ్ రెడ్డి గారి పుస్తకాలు,
వాళ్ళ పుస్తకాలు అంటే ఒక పుస్తకం కాదండి, వాళ్ళు రాసిన 7 సంపుటాలు కథా సంపుటాలు. ఒక్కొక్క సంపుటాల్లో వాళ్ళ కథలు, వాళ్ళ పరిణామం మొదట ఎలా రాశారు, తర్వాత ఎలా రాశారు, రాస్తూ 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 రచయితగా ఎలా పరిణతి చెందారు, ఆలోచన విధంగా ఎలా పరిణతి చెందారు, ఇవన్నీ తెలుసుకోవడానికి ఈ కథా సంపుటలన్నీ కథా సాహిత్యం అంతా పనిచేస్తుంది. సో అందరూ ప్రిలిమ్స్ కి సీరియస్ గా చదువుతున్నారు అనుకుంటున్నానండి. 90 డేస్ ఉంది, ఏనా బాబు బ్రేక్ చేద్దామా నెక్స్ట్ క్లాస్ లో? అది చేస్తే బెటర్ అని నా ఒపీనియన్. ఎందుకంటే ఎందుకంటే ఒక 30 మంది మాత్రమే వస్తున్నారు, 70-50 మెంబర్స్ ఉండే ఇది. సో అదేనండి, అదే అదే. సో ఏమవుతుందంటే మళ్ళీ ఈ క్లాసెస్ రిపీట్ చేయడం అనేది కష్టం అవుతుంది. ఈ రిపీట్ చేయడం ఈజీ, విన్న వాళ్ళు మళ్ళీ అవసరం లేదనుకుంటారు. ఇదంతా ఏమైనా గ్యాప్ ఇచ్చుకుంటే ఏనా బాబు? ఒక టాపిక్ చదువుతుంటే ఎంత వేరియేషన్, వైవిధ్యంగా. అవును అవును, ఆత్రేయ ఆత్రేయ ఆచార్య ఆత్రేయ ఎన్జిఓ మీద కనీసం 30 పుస్తకాలు రిఫర్ చేశానండి నేను. 30 బుక్స్ రిఫర్ చేశాను, కంటెంట్ రెడీగా ఉంది. ఇన్ కేసు ఈ రోజు రాంబాబు సార్ది కంటెంట్ బ్యాంగ్ అయిపోతే మనం ఆత్రేయ స్టార్ట్ చేసుకునే వాళ్ళని. నెక్స్ట్ వీక్ ఆత్రేయ ఎన్జిఓ స్టార్ట్ చేసి చెప్పేసుకుని ఆత్రేయ చెప్పేసి అప్పుడు ఆపేద్దాం, ఆపుదాం, ఆపేసి ప్రిలిమ్ తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు. రెండు క్లాసులు అన్నట్టుగా చేసుకుని ఇప్పుడు ఏమైనా మిస్ అయినవి అప్పుడు కవర్ చేసుకోవచ్చు. వన్స్ ప్రిలిమ్ కూడా రాజకుమార్ అదే చెప్పాలి, ప్రాచీన సాహిత్యం కూడా యాక్చువల్ గా మేము టెక్స్ట్ బుక్స్ ఇద్దాం అనుకుంటున్నాం, తిక్కన గానీ లేకపోతే నన్నయ్య గాని శ్రీనాథుడు గాని మొల్ల గాని ఆంధ్రనాయకి ఆంధ్రప్రశస్తి గాని లేకపోతే కృష్ణశాస్త్రి కృష్ణపక్షం గాని, ఆ టెక్స్ట్ బుక్స్ చదివినప్పుడే మీకు డైమెన్షన్స్ అన్ని వస్తాయి. కాస్త సీరియస్ క్యాండిడేట్లు అందరూ వచ్చినప్పుడు దాని మీద నాకు కూడా ఏంటంటే ఇద్దరికి షెడ్యూల్ ఏమో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే టైమే ప్రాబ్లం అనమాట. అలాగే హిస్టరీ కూడా ఒక సెషన్ పెడదాం అనుకుంటున్నాం. నేను చెప్తాను సరదాగా, అసలు హిస్టరీ ట్రెండ్ అంటే మీకు ప్రిలిమినరీకి పనికి వచ్చేటట్టు ఆ పై వారం హిస్టరీ చెప్పేద్దాం రాజు. సరిపోతుంది అక్కడ ఆపుదాం, చెప్పేసి ఆపుదాము. అంటే మేబీ ఇప్పుడు 10th అంటే 18th పడుతుంది, 18th అండ్ 25th. ఓకే, ఇంకా 18th తర్వాత 25th పడుతుంది. సో 25th తర్వాత నెక్స్ట్ మంత్ కాబట్టి నెక్స్ట్ మంత్ నుంచి మనం స్టాప్ చేయొచ్చు. స్టాప్ చేసేసి క్లోజ్ చేద్దాం, అది చదువుకుంటారు కదా ఇంకెందుకని. అవును, ఆలస్యం అయింది కాబట్టి. సార్ కృష్ణపక్షం చెప్పండి, అన్ని చెప్తా ఉంటున్నాను, అన్ని చెప్తామా, అన్ని ఎవ్రీథింగ్. కృష్ణపక్షం ఇప్పుడు నన్నయ్య తిక్కన కూడా చదవాలి కదా, శ్రీనాథుడు రాంబాబు లేకపోతే పని చేద్దామా నెక్స్ట్ వీక్? ఓకేనమ్మా, నెక్స్ట్ వీక్ రాంబాబు, నెక్స్ట్ వీక్ బెటర్ టు డూ హిస్టరీ. మనం ఆత్రేయ తర్వాతనే చెప్పుకోవచ్చు, అదేముంది, లేదంటే నోట్స్ వాళ్ళకి సప్లై చేస్తే వాళ్ళు చదివేనే చదువుకుంటారు ఆ డైమెన్షన్స్ అన్నిని, దాని మీద పాయింట్స్. నెక్స్ట్ వీక్ హిస్టరీ చెప్పి ఆపుదాం, ఎందుకంటే ప్రిలిమ్ కొంచెం సాటర్డే అంటే గ్రూప్ లో పెడదాంలే, ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ 25 మెంబర్స్ ఉన్నారు, దట్ మీన్స్ 10% ఆఫ్ ద గ్రూప్. సో గ్రూప్ లో పెడదాము, వాళ్ళ ఒపీనియన్ బట్టి మనం ఫాలో అవచ్చు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్, క్లోజ్ చేద్దాము. సో ప్రశ్నలు ఏవి లేనట్టు ఉన్నాయి. సండే ఓకే సార్, సండే ఓకే అమ్మా, నెక్స్ట్ సాటర్డే ట్రై చేద్దాము, ఇన్ కేస్ సాటర్డే కాకపోతే సండే చెప్దాము. సార్ నేను మాట్లాడుకుని ఒకసారి గ్రూప్ లో పెడతామమ్మా, దాన్ని బట్టి చూద్దాం. అందరూ చదవండి అమ్మా, సీరియస్ గా చదవండి, ఎందుకంటే లైఫ్ అండ్ డెత్ అనుకుంటే చదవండి. ఇంకో అటెంప్ట్ ఉంది లేకపోతే నేను ఈ అటెంప్ట్ సీరియస్ గా ఇవ్వట్లేదు అనుకోకండి, ఎందుకంటే రోజులు బాగలేవు. కరోనా డేస్ లో ఈ ప్రిలిమ్ అవ్వాల్సిన టైంలో మెయిన్స్ అవుతుంది, మెయిన్స్ అవ్వాల్సిన టైంలో ప్రిలిమ్ అవుతుంది. సో దట్ మొత్తం సైకిలే డిస్టర్బ్ అయింది. ఇలా డిస్టర్బ్ అయిన తర్వాత ఎప్పుడు ఏ మార్పులు చేరుతాయో ఏ మార్పులు వస్తాయో తెలియని పరిస్థితి ఉంది. సో మీరు ఇదే లాస్ట్ అటెంప్ట్ అనుకుని, ఇంకా అటెంప్ట్స్ ఉన్నవాళ్ళు కూడా ఈ ఇంకా తర్వాత చేద్దాం అనుకున్న వాళ్ళు ఇదే లాస్ట్ అటెంప్ట్ అనుకున్న సీరియస్ ఎఫెక్ట్ ఇవ్వండి. 90 డేస్ నాట్ ఏ స్మాల్ టైం, రోజుకి 10 గంటలు 15 గంటలు చదివితే ప్రిలిమ్ ఇస్ నాట్ ఏ బిగ్ ఇష్యూ. అవును, మేము ఎన్ష్యూర్ చేస్తున్నాం అమ్మా, ప్రిలిమ్ పాస్ అయ్యి తెలుగు ఆప్షనల్ పెట్టుకున్న వాళ్ళందరినీ ముందుకు తీసుకెళ్లే బాధ్యత మా భుజాల మీద వేసుకుంటాం. అందులో మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు, మీ బాధ్యత కేవలం ప్రిలిమ్ పాస్ అయ్యి మా ముందు నిలబడ్డం. ఆప్షనల్ వరకు మీరు మీ పూర్తి భరోసా
మీ పూర్తి భారం మా మీద వదిలేయవచ్చు. మీకు నోట్స్ కావాలంటే నోట్స్, ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఎక్స్ప్లెనేషన్, ఏది కావాలంటే అది మేము తయారు చేసి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కావాలంటే వారానికి నేను ఒక వారం సెలవు పెట్టి ఆయన ఒక వారం సెలవు పెట్టి అని కూడా సరే కూర్చుంటాం. మీరు మీ మెయిన్స్ అయ్యే వరకు ప్రిలిమ్ మాత్రం బి వెరీ వెరీ సీరియస్, ఎందుకంటే ఇది అయిన తర్వాతే నెక్స్ట్ స్టెప్. మీరు ఎంత సాహిత్యం చదువుకున్నా ఎంత ఇది చేస్తున్నా ఓకే అమ్మా, ఆల్ ద బెస్ట్ అమ్మా. సీరియస్ గా చదవండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఏదైనా పుస్తకాలు దొరకకపోతే చెప్పండి. నేను హైదరాబాద్ లో ఉంటాను, అశోక్ నగర్ లో ఉంటాను, ఇమీడియట్ గా నేను పంపిస్తాను. ఆ మాట కూడా మీకు చెప్తారు దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు. లాస్ట్ టైం గణేష్ అని ఒక అబ్బాయి వచ్చాడు, ఆ అబ్బాయికి ఆ పుస్తకం, ఆ రోజు సండే సెలవు, నా దగ్గర ఉన్న పుస్తకం ఇచ్చాను, అదే రెండు మూడు కాపీలు ఉన్నాయి. కాబట్టి ఎవరికైనా పుస్తకాల ప్రాబ్లం ఉన్నా ఏమున్నా చదవడానికి ఏ రకమైన ఆటంకం ఉన్నా ఒక ఇదనే కాదు ఏ రకంగానైనా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే, ఆల్ ద బెస్ట్ అమ్మా, క్లోజ్ చేస్తున్నాను. రామబాబు బాయ్. ఓకే, బాయ్.